అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే కథ ఇంటి పెద్ద కోడలు కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా వాసుదేవ్ వాళ్ళు తాతల నాటి నుంచి జమీందారు ఫ్యామిలీ అలాంటి వాసుదేవ్కి సత్యవతి భార్య ఆ ఇద్దరు దంపతులు కూడా వాళ్ళ పూర్వీకులు కాలం చేసిన తర్వాత సిటీకి వచ్చి స్థిరపడ్డారు వాసుదేవ్ సిటీలో చాలా పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించి భార్యతో తన ఐదుగురు బిడ్డలతో అక్కడ నివసిస్తున్నాడు వాసుదేవికి సత్యవతికి ఐదుగురు పిల్లలు పెద్దవాడి పేరు రిషి ఇక రిషి తర్వాత వరుసగా ముగ్గురు కూతుళ్ళు పెద్దమ్మాయి పేరు కావ్య రెండో అమ్మాయి పేరు భవ్య మూడో అమ్మాయి పేరు దివ్య ఆ తర్వాత చెట్టు చివరి కొడుకు పేరు గగన్ రిషికి పది సంవత్సరాల వయసు గగన్కి ఐదు సంవత్సరాలు వయసు పిల్లలు స్కూళ్ళకు వెళుతున్నారు వాసుదేవ్ ఆగడప శ్రీమంతుడు వాళ్ళకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎంత బంగారు నగలు ఉన్నాయో లెక్కలేనంత కోటీశ్వరులు ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో స్థలాలు ఉన్నాయో లెక్కలేనంత కోటాను కోట్లు సంపాదించినప్పటికీ వాసుదేవ్ ఖాళీగా ఉండడు ఇంకా ఏదో జీవితంలో సాధించాల్సింది ఉంది అని ఆయన పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి ఆ వ్యాపారాల పని మీద తిరుగుతూ ఉంటాడు ఇక సత్యవతిని నిరుపేద కుటుంబం నుంచి గుడిసెల్లో ఉండే స్టేజ్లో ఉన్నటువంటి సత్యవతిని ఆయన భార్యగా చేసుకుని తీసుకురావాల్సిన పరిస్థితి వాసుదేవ్ జీవితంలో ఏర్పడింది దాంతో సత్యవతి ఆ ఇంట్లో ప్యాలెస్ లాంటి ఆ ఇంట్లో ఒక మహారాణిలాగా నగలు వేసుకుని పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ పనివాళ్ళ మీద అజమాయిషీ చేస్తూ అటు ఇటు తిరుగుతూ వంట వాళ్ళతో వాళ్లతో పనులు చేస్తూ తిరుగుతూ ఉంటుంది సత్యవతి సత్యవతికి వాసుదేవ్ ఒక సెట్ నగలిచ్చేశాడు ఆ నగలు ఆమె సొంతం ఒక నాలుగు బీరువాల పట్టు చీరలుంటాయి కట్టని చీరు కట్టకుండా అలాగే వేసుకున్న నగలు వేసుకోకుండా సత్యవతి ఆ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది ఇక ఉదయం లేచిన తర్వాత ఆయన ఆఫీసు పనులతో వాళ్ళకున్నటువంటి పొలం వ్యవహారాలు ఫ్యాక్టరీల వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు ఒకరోజు సడన్గా సత్యవతి అన్న రామనాథం అతని భార్య రమణిని అతని కూతుళ్ళు ఇద్దరు లతా గీతల్ని వెంట పెట్టుకుని వచ్చి వాసుదేవ్ ఆ ఎవరితోనూ మాట్లాడుతూ ఉండగా ఆయన కాళ్ళ మీద పడిపోయాడు చచా ఏమిటిది లేపైకి అన్నాడు ఆయన అనేసరికి మీరు నాకు అభయ హస్తం చూపిస్తే కానీ నేను లేవను బావగారు అన్నాడు విషయం ఏంటో చెప్పు అంటే పంటలు మొత్తం వరదలు వచ్చి కొట్టుకుపోయినాయి వ్యవసాయం చేయడానిక పెట్టుబడికి డబ్బులు లేవు ఒకవేళ పెట్టుబడి వ్యవసాయం పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసినా పొలం పండుద్దనే నమ్మకం లేదు వర్షం పడితే పండినట్టు లేకపోతే లేనట్టు ఈ భార్యను పెట్టుకొని ఈ ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఎలా కాలం నెట్టుకురావాలో నాకు అర్థం కావటం లేదు ఆఖరిసారి నా చెల్లెల్ని చూసుకుని కడసాడే మీకు ఈ విషయం తెలియజేసి భార్య బిడ్డలతో వెళ్ళి ఏ రైలు కింద పడి లేదంటే ఏ గంగలోనూ దూకుదామని వచ్చాను బావగారు అన్నాడు రామనాథం అంత అవసరం ఏమొచ్చిందిలే కానీ లేముందు అంటే లేదు మేము బ్రతకాలి అనుకుంటే మీరు మాకు ఆశ్రయం ఇస్తానని మాటివ్వండి చాలు మీ చల్లని చేయి మా నెత్తి మీద పెట్టండి చాలు ఈ ఇంట్లో ఒక మూలన పనివాళ్లుగా పడుంటాం మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకో పంపించుకుంటాం పొద్దున సాయంత్రం నాలుగు వీధుల్లో అడుక్కోలేం కాబట్టి ఇంత బతుకు బతికి పడుకునేదేదో మీ ఇంట్లోనే పాచిపని చేసుకుంటూ బ్రతుకుతాం మీరే ఇంత ముద్ద పెట్టండి అని రామనాథం రామనాథం వాడే రమణి వచ్చి కాళ్ళ మీద పడిపోయారు దాంతో వాసుదేవ్ అంత అవసరం ఏమీ లేదులే లేవండి సత్యవతి కొద్దిగా ముందు వెళ్ళని పైకి లేపు అన్నారు ఆయన దాంతో లేవండి అన్నయ్య లేవద్దనా అంది సత్యవతి వచ్చే పైకి లేచిన తర్వాత వాసుదేవ్ వాళ్ళిద్దరినీ కూడా బయట ప్యాలెస్కి బయట అవుట్ హౌస్ ఉంది ఆ అవుట్ హౌస్లో ఎవరు ఉండట్లేదో మీ కుటుంబం వెళ్ళి ఆ అవుట్ హౌస్లో ఉండండి పిల్లల చదువు విషయం నేను చూస్తాను అని చెప్పి రామనాథం ఇక నుంచి మీ చెల్లెలికి ఏదైనా చిన్న చిన్న బయట పనులు అవసరమైతే గనక ఎప్పుడైనా డ్రైవర్ లేకపోయినా ఏదైనా ఇంట్లో కావాల్సిన వస్తువులు అందుకోవాల్సి వచ్చినా ఇంటికి సంబంధించినవి తేవలసి వచ్చినా ఒక జీబు కారు ఉంటాయి అవి తీసుకెళ్ళి మీ చెల్లెలకు అవసరమైన తెచ్చిపెట్టు ఆ పనుల్లో సాయంగా ఉండు చాలు ఇక రమణి నువ్వు సత్యవతి చేతి కింద ఇంట్లో ఏదైనా పనుల్లో అవసరమైతే సాయంగా ఉండు అని చెప్పి ఆయన ఆ పిల్లలిద్దరి వైపు చూస్తే దిగాలుగా చూస్తున్నారు ఆయన వైపే వీళ్ళనేదో గవర్నమెంట్ స్కూల్లో విసిరేస్తానులే బావుగారు అంటే చర్చ అదే అన్నమాట విద్య ఎవరు సొత్తు కాదు భగవంతుడు లక్ష్మి ఉన్న వాళ్ళకి సరస్వతి వస్తుందో లేదో కానీ సరస్వతి రాసున్న వాళ్ళ దగ్గరికి లక్ష్మి నడిసొస్తుందని నమ్మే మనిషిని నేను అలాంటిది మా చదువుకుంటారా అనగానే గిల్లి పడేసింది రమణి అవునని చెప్పండి మావయ్య కాళ్ళ మీద పడండి అని అవును మావయ్య అంటే సరేనమ్మా అని అక్కడే ఉన్నటువంటి గుమస్తాని పిలిచి గుమస్తా గారు రేపు మన పిల్లలు చదివేటటువంటి పెద్ద కాన్వెంట్లో ఈ పిల్లలిద్దరికీ కూడా అప్లికేషన్లు తీసుకుని కంప్లీట్ చేసి అడ్మిషన్ తీసుకుని ఫీజు కట్టేసి యూనిఫామ్లు బుక్స్ తీసుకుని వీళ్ళను కూడా ప్రతిరోజు మన పిల్లలతో పాటు కారులో అదే స్కూల్కి పంపించండి సరేనా అని చెప్పాడు బావగారు మీ జనం ఈ మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేం అని రామనాథం రమణి ఇద్దరు వాసుదేవ్ కాళ్ళ మీద పడిపోయారు భగవంతుడికి తప్ప ఎవరికీ రుణపడకూడదు అందరం భగవంతుడి దాసులమే ఆయన చల్లగా చూసిన దాంట్లో నేను మీకు పెట్టేదెంతలే అని అక్కడి నుంచి వాసుదేవి లేచి వెళ్ళిపోయాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత అవుట్ హౌస్లో ఉండాల్సిన రామనాథం రామనాథం భార్య రమణి కాస్త నట్టింట్లోకి రావటం మొదలు పెట్టారు వాసుదేవి లేనప్పుడు ఇల్లంతా కలి తిరగటం ఇంట్లో ఉన్న బెడ్రూముల్లోకి వెళ్ళి రావటం ఇల్లంతా కూడా మొత్తం అబ్జర్వ్ చేయటం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అణు గమనించటం కొన్నాళ్ల పాటు ఇంటిని జల్లెడ పట్టేయటం అయిపోయింది ఆ తర్వాత సత్యవతి వంట చేసుకుంటూ ఉండగా ఒక రోజున రమణి సత్యవతి దగ్గరికి వెళ్ళింది ఆ ఏం బతుకోలే ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు పెళ్లి చేసుకుని కట్టి తీసుకొచ్చి పిల్లల్ని కానీ పిల్లలకు ఆయాన్ని చేసేసి చివరికి నేను వంట మనిషిని చేసేసాడన్నమాట అంది రమణి అదేమన్నమాట నాకేం తక్కువ అంది సత్యవతి నాకేం తక్కువ అంటావే ఏంటి అసలు నీ మొగుడు ఆస్తి ఎంతో నీకు తెలుసా ఎంత ఉందో నీకు తెలుసా ఎప్పుడైనా డబ్బు పెత్తనో నీకు ఇచ్చాడా తాళాలు నీకు ఇచ్చాడా లావాదేవీలు నీకు తెలుసా మంచి చెడు నీకు తెలుసా ఏ వ్యవహారంలోనైనా నిన్ను తలదోర్చనిచ్చాడా ఎప్పుడైనా నిన్ను భార్యగా వెంట పెట్టుకుని దేనికైనా బయటికి తీసుకెళ్ళాడా ఇది మంచి ఇది చెడు అని ఎప్పుడైనా బ్యాంకుకి తీసుకెళ్ళి ఎంత డబ్బు ఉంది ఎంత బంగారం ఉందని లెక్కలు చెప్పాడా ఎంత పొలాలు ఉన్నాయి ఎంత స్థలాలు ఉన్నాయి ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పుకొచ్చాడా ఏదో చేసుకొచ్చాడు పడేశాడు ఇంట్లో ఈ పిల్లల్ని కానీ పొద్దు అస్తమానం వీళ్ళకు కడుపుకుంటూ వీళ్ళ ముడ్లు కడుగుతూ మూతులు కడుగుతూ వీళ్ళకి వండి పెట్టుకుంటూ వీళ్ళని రెడీ చేసుకుంటూ వీళ్ళని స్కూళ్ళకు పంపుకుంటూ ఆయా బొతకైపోయింది అనేది అందే అనేసరికి సత్యవతికి ఇది ఎప్పటి నుంచో తల్లో తొలుస్తున్న పురుగు దానికి రమణి మాటలు ఆజ్యం పోసినట్టు అనిపించాయి ఇక వరుసపెట్టి రామనాథం రమణి అదే మాటలు ఒక మూడు నెలల పాటు ఆపకుండా అన్నాడు సత్యవతిని ఆ మనకేం సాయం తన తనకోటి ఉంటేనా మన కోటి సాయం చేయటానికి ఇంకా నయ్యం నీ మొగుడు పెత్తనం కాబట్టి నీ మొగుడు కాళ్ళ మీద పడ్డాం కాబట్టి ఆ మాత్రం ఆధారమైన చెల్లాయి లేదంటే ఈ గతి కూడా ఉండేది కాదమ్మా మాకు మాకు తెలియదమ్మా ఇక్కడ నువ్వు మాకన్నా పెద్ద పని గత్తెవని అని రామనాథం అనేసాడు దాంతో సత్యవతి ఆలోచించి 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 ఒక రోజున వాసుదేవ్ గదిలోకి సత్యవతిని రానివ్వడాయన ఆయన ఆయన వేరే గదిలో పడుకుంటాడు ఇక ఆయన పడుకొని ఉండటం చూసి మెల్లగా ఆయన తలగడి కింద ఉన్న తాళాల గుర్తిని తీసింది తీసి అక్కడున్నటువంటి బీరువాలు కబోర్డ్లు మొత్తం ఓపెన్ చేసి చూస్తే ఒక దాని నిండా డబ్బు ఒక రెండింటి నిండా నగలు మిగతా దాని నిండా కట్టలు 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 కట్టల దస్తావేజులు ఉన్నాయి దాంతో వాటిని చూసినటువంటి సత్యవతికి ఆశ పుట్టింది ఆశ పుట్టిన సత్యవతి

చెయ్యి వేసి అలాగే డబ్బు కట్టల మీద చెయ్యి వేసి తన కొంగుని కో దోణిలా పట్టి అందులోకి లాగబోయింది లేచి నుంచున్న వాసుదేవ్ ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు వెనకాలే నుంచుని సత్యవతిని ఏం లేదు చూస్తున్నాను అందే నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసి దొంగల నా తల కింద తాళాలు తీసి నక్కి నక్కి వచ్చి ఇవన్నీ ఓపెన్ చేసి తీసి చూడాల్సిన అవసరం ఏంటంటా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పనులు చేయకూడదు మనిషికి స్వార్థం అత్యాస ఉండకూడదు అని చెప్పానా లేదా అసలైనా నీకు ఇప్పుడు వీటన్నిటితో ఏం పని వచ్చింది ఎందుకు తీబోయావు నువ్వు ఏ నేను ఎందుకు తీయకూడదు నాకు వీటి మీద హక్కు లేదా అసలు వీటిల్లో ఏమేమి ఉన్నాయో ఎంతెంత ఉన్నాయో ఏమేమి ఉన్నాయో నాకు చెప్పవా నేను నీ ఉంపుడుగత్తనా నీ పెళ్ళ అన్న ఏ అన్నీ నీకు మాత్రమే తెలియాలా నాకు తెలియాల్సిన అవసరం లేదనుకుంటున్నావా ఎవరనుకుంటున్నావు నన్ను ఇంట్లో పనిచేసేదాన్ని అనుకుంటున్నావా ఆయన అనుకుంటున్నావా అంది సత్యవతి ఆ మాట కోపం వచ్చిన వాసుదేవ్ లాగి సత్యవతిని రెండు చెంపలు పట ఫటామని ఒక నాలుగైదు దెబ్బలు వేశాడు దాంతో సత్యవతి అహం దెబ్బతింది సత్యవతి పాము పగబట్టినట్టు పగబట్టింది వాసుదేవ్ మీద నన్నే కొడతాడా వీడు నన్ను కొట్టి నా మీద చేయి చేసుకున్నవాడు వీడు ప్రాణాలతో ఉండకూడదు వాడు మొగుడైనా సరే ఇంకెవడైనా సరే అనుకుని వాసుదేవ్ డ్రైవ్ చేసే కారు బ్రేకులు కట్ చేయించేసింది రామనాథంతో దాంతో ఆ విషయం తెలియని వాసుదేవ్ కారులో వెళ్ళి ఆ కారు కాస్త యాక్సిడెంట్ అయి త్రుట్టిల్లో ప్రాణాపాయం తప్పి కొన ఊపిరితో మనిషి బయటపడ్డాడు హాస్పిటల్లో పడేస్తే డాక్టర్లు ఆయనకి ఐదు సంవత్సరాల పాటు ఆపకుండా సంవత్సరానికి నాలుగు ఆపరేషన్లు చొప్పున చెయ్యాలని చేస్తే మామూలు మనిషి అవుతాడని ఆపరేషన్కి కోటి రూపాయల వరకు ఖర్చు అవుద్దని చెప్పారు సత్యవతికి మేము పెద్ద హాస్పిటల్లో ఫారెన్లో చూపిస్తామని ఆయన్ని తీసుకొచ్చి ట్యాబ్లెట్లు కూడా వేయకుండా కనీసం కాళ్ళు చేతులు అన్నీ చచ్చుబడిపోయి ఉన్న మనిషిని చెవులు వినపడతాయిగా డాక్టర్ అని అడిగింది సత్యవతి ఆ వినపడతాయండి కళ్ళు కనపడతాయిగా బాగా కనపడతాయి అన్నాడు డాక్టర్ ఆ అండి డాక్టర్ ఎందుకనంటే మేము ఏదైనా చెప్తే ఆయన పాపం చూడగలరా వినగలరా లేదా అని అదేమీ లేదమ్మా బానే వినపడద్దు అనేసరికి తీసుకొచ్చి ఆయన ఒక గదిలో పడేసి ఆయన దగ్గర ఒక మనిషిని పడేసిందే పడేసి ఇహ నుంచి ఈ ఇంటి పెత్తనం నాది ఈ ఇంటికి మహారాణిని నేను అని ఇంటి నడి మధ్యలో కూర్చుని ఆయన కూర్చునే పెద్ద కుర్చీలో విరగబడినవింది సత్యవతి ఆ తర్వాత అలా ఇంటి పెత్తనం సత్యవతి చేతికి వచ్చేసింది సత్యవతి చేతికి రాగానే వాసుదేవికి ఆపరేషన్ ఛాన్స్వా చల్లాయి అన్నాడు రామనాథం ఇంకేమైనా ఛాన్సను మీరొక నుంచి అవుట్ హౌస్లో చావకుండా వచ్చి ఇంట్లోనే ఉండండి మూడు పెళ్ళాం కూతుళ్ళిద్దరిని తీసుకొచ్చి అంటే సరేనన్నారు సడేనన్న తర్వాత సత్యవతి తనకున్న చుట్టాలు బంధువులు పక్కాలు అందరికీ కూడా సత్యవతి గొప్పలు ప్రదర్శించుకోవటానికి ఎవరి పెళ్ళన్నా అన్నా ఎవరింట్లో శుభకార్యం అన్నా ఎవరికి ఏది అవసరం వచ్చిందన్నా సరే బంగారము డబ్బులో వెదజల్లి సహాయం చేస్తూ ఉండేదే ఇక రామనాథానికి స్పెషల్గా ఒక కారు రామనాథానికి హ్యాండ్ చైను పదేళ్ల కొంగరాలు మెళ్ళో గొలుసు కద్దరు బట్టలు కాళ్ళకు బూట్లు కళ్ళకి చలవద్దాలు రమణికైతే మెడ తిరగకుండా నగలు పట్టు చీరలు ఒళ్ళంతా బంగారం ఇక ఏమన్నా ఉందలే వాళ్ళ వైభోగం ఈ విషయాలు బయటికి వచ్చినట్టు తెలిసిందో ఇలా జరిగిందని మీ ఇద్దరిని చంపేసి ఇదే ఇంట్లో పాతేయటానికి కూడా నేను నా గురించి బాగా తెలుసు మీ ఇద్దరికి అంది సత్యవతి ప్రాణం పోయినా రాదొదిన అంటే ప్రాణం పోయినా రాదు చెల్లాయ్ అన్నాడు రామనాథం మీ కూతుళ్ళిద్దరూ నా చేతిలోనే ఉన్నారని మర్చిపోకండి అంది సత్యవతే వదిన నిన్న ఇంతలో ఓ మాట్ పెద్దోడికి పెద్దదాన్ని చిన్నోడికి చిన్నదాన్ని ఇచ్చి చేసేస్తే చక్కగా ఎలా ఆస్తులు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు నా కూతుళ్ళు కూడా నువ్వు చెప్పినట్టు విని నీ చెప్పు చేతల్లో ఉంటారు కదా వదిన అంది రమణి ఆ విషయం ఆలోచిస్తాలే కానీ ముందు నాకు పనుంది ఇంటి విషయాలన్నీ నుంచి మీ ఇద్దరు చూసుకోండి అని చెప్పి ఇంటి పెత్తనం మొత్తం వాళ్ళకి అప్పచెప్పి పైన డబ్బులు పెత్తనం మొత్తం సత్యవతి చూసుకోవటం మొదలుపెట్టింది వాసుదేవి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు సత్యవతి ఆయనకి చెబులు కళ్ళు పనిచేస్తాయి కాబట్టి ఆయనతో గంట నుంచి రెండు గంటల సేపు తలుపులేసి ఏదో మాట్లాడొచ్చేదే ఆ విషయం రామనాథానికి రమణికి ఏంటనేది ఎప్పుడూ తెలియనివ్వదు సత్యవతి ఇలా ఇక ఆయన మంచాన పడిన తర్వాత మగపిల్లలిద్దరూ కూడా తండ్రి అంటే పంచ ప్రాణాలు పెద్దవాడు ఋషికి ఆఖరివాడు గగన్కి దాంతో నాన్న 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 అని వెక్కి వెక్కి ఆడవటం మొదలు పెట్టారు పెద్ద పద్దాక మీ నాన్న దగ్గరికి వెళ్ళకండా అంటే ఎందుకు వెళ్ళొద్దు నువ్వు మా నాన్నకి ఆపరేషన్ ఛాన్స్ వేంటి మా నాన్న లేపవేంటి మా నాన్నకి ఏమైంది అసలు ఎందుకు అలా ఉన్నాడంటే నాన్నకి నయం అవ్వదమ్మా నాన్న ఎప్పటికీ అలానే ఉంటాడు నాన్న అని పిల్లలిద్దరిని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చినట్టు నటించి ఈ పెద్ద సీమటపాకాయలు అయ్యేటట్టున్నాయి పెద్ద అయితే జాగ్రత్త వదినోయ్ అంటే నాకెటు పెద్దోడి మీద ప్రేమ లేదు అంటే చిన్నోడి మీద కూడా పెంచుకోబాకు ఎంతైనా మగపిల్లల మీద మనం ప్రేమలు పెంచుకోకూడదు అంది రమణి ఆ విషయం నాకు తెలిసే అనేసరికి వేళతో జాగ్రత్తగా ఉండాలి ఏకులు మేకులు అవుతీరే పొద్దున అనుకుంది సత్యవతి దాంతో నాన్నకి ఒంట్లో బాగాలేదమ్మా నాన్నని మీరు పద్ద వెళ్ళి విసిగించకూడదు నాన్న దగ్గరికి అప్పుడప్పుడు ఆశీర్వాదానికి పుట్టినరోజులకి వాటికి వీటికి వెళ్ళాలి మీకు ఫస్ట్ ర్యాంకులు వస్తే మీరు చదువుకుని నాన్నకు ఫస్ట్ ర్యాంకులు వచ్చాయని చెప్పటానికి వెళ్ళాలి అనేసరికి వాసుదేవ్ అప్పటి వరకు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతిరోజు ఆయన చెప్పే మాట పిల్లలకు గుర్తొచ్చింది మీరు వాసుదేవ్ కొడుకులుగా కాదమ్మా మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి రిషి అంటే ఏంటి అంటే అంటే ఫలానా వాళ్ళ రిషి అంటే ఫలానా జమీందారా కాదు నాన్న ఐడెంటిటీ ఉండాలి గగన్ అంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి ఆ లెవెల్కి మీరు ఎదగాలి పెద్ద అయిన తర్వాత మీరు బ్రహ్మాండంగా చదువుకోవాలి గొప్ప స్టేజ్లో ఉండాలి మిమ్మల్ని చాలా గ్రేట్ పొజిషన్లో చూడాలనుకుంటున్నాను నేనని వాసుదేవ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది పిల్లలకి పిల్లలు మొత్తాన్ని స్కూల్ మానిపించే వీళ్ళకి బయటికి వెళ్తే తెలివితేటలు పెరుగుతాయి ఇంట్లోనే ఉంచి నా కనుసన్నల్లోనే ఉంచాలనుకుంది సత్యవతి అయితే మగపిల్లలిద్దరూ మేము ససేమిరా ఇంట్లో ఉండవు వెళ్ళి చదువుకొని తీరాల్సిందేనని రిషి గగన్ స్కూల్కి వెళ్ళటం మొదలు పెట్టారు దాంతో రిషికి రిషికన్నా ఒక సంవత్సరం చిన్నది కాబట్టి రామనాథం కూతురు లతని క్లాస్ జంపి చేయించి మరీ కాపలాగా ఉంటుందని అదే క్లాసులో పడేసింది సత్యవతి ఇహ లత రిషి తుమ్మినా తగ్గిన పక్కన పిల్లాడితో మాట్లాడిన టీచర్ ఏమన్నా ప్రతి విషయం సత్యవతికి చెప్పేది ఇక గగన్ వయసుదే కాబట్టి గీత గీతని గగన్ క్లాసులో పడేసి గీతని ఇక గగన్కి కాపలా పెట్టేసింది అక్కడ ఏం జరిగితే ఆ విషయాలన్నీ ఏ రోజు ఆ రోజు సత్యవతికి నోటీస్కి వచ్చేసాయి ఇక తన కూతుళ్ళు ముగ్గురు కావ్య భవ్య దివ్యల్ని స్కూల్ మాన్పిచ్చేసి ఇంట్లోనే కూర్చోబెట్టి నా కూతుళ్ళు అంతఃపురంలో యువరాణులు అంతఃపురంలో యువరాణులు వెళ్ళి స్కూల్లో పది మంది పిల్లలతో పాటు అలగా జనాలతో అడ్డమైన జనాలతో చదువుకోవాల్సినంత చీప్ అవసరమేమి వాళ్ళకి లేదు కాబట్టి నా పిల్లల కోసం స్పెషల్గా టీచర్లే ఇళ్ళకొస్తారు అని చెప్పి మొత్తానికి టీచర్లనే ఇళ్ళకి పిలిపించి హోమ్ ట్యూషన్లు పెట్టించి కూతుళ్ళ కోసం సంగీతాలు డ్యాన్సులు స్విమ్మింగులు దానికి తోడు ఎడ్యుకేషన్కి సంబంధించిన అందరినీ ఇళ్ళకే పిలిపించేది ఇలా కాలచక్ర భ్రమణంలో సంవత్సరాల కాలాలు గడిచిపోయాయి గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రిషిది బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత రిషి నేను ఎంటెక్ చేస్తానని చెప్పి ఎంటెక్లో జాయిన్ అయ్యాడు అస్సలు రామనాథం కూతురు లతకేమో బీటెక్కే రాలేదు బీటెక్కే రాకపోవటంతో లెక్చరర్లకి డబ్బులు పెట్టి 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 సచివతి లాక్కొస్తుందా లతని రిషి కోసం ఇక నా వల్ల కాదత్తా నేను చదవలేను పీజీ కూడా అంటే ఇప్పటివరకు ఏదో నువ్వు చదివి చచ్చినట్టు నీ టెన్త్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను కొనటమే కదే నోరు మూసుకొని వెళ్ళి వాడితో పాటు అని చెప్పింది అలా మొత్తానికి రిషి ఎంటెక్లో చేరితే లత ఎంటెక్కి రిషి కాపులాగా వెళ్ళింది ఇప్పుడు ఇక గగన్ బీటెక్కి వచ్చాడు గగన్ బీటెక్కి వచ్చేపాటికి అసలే గీతకి తా అంటే తూ రావటమే మహా కష్టం ఇక నా వల్ల కాదత్తా నేను ఆ బీటెక్ చదవలేను ఇంటర్తో ఆపేస్తానత్తో అంటే మొహం పగిలిపోద్ది మీరేం చేస్తారో నాకు తెలియదు నువ్వు గగంతో పాటు బీటెక్ చదివి తీరాల్సిందేనని పెట్టేసింది ఈలోపు కూతుళ్ళకి టెన్త్ సర్టిఫికెట్లు కొనేసింది ఇంటర్ సర్టిఫికెట్లు కొనేసిందే డిగ్రీ సర్టిఫికెట్లు కొనేసిందే వేరే వాళ్ళ ఎగ్జాములు రాయటం వీళ్ళ ఫోటోలు పెడటం సర్టిఫికెట్లు పుట్టిచ్చేయటం డబ్బు ఉంది కాబట్టి సచివతి అసలు భూమి మీద ఆగటమే మానేసింది ఇలా మొత్తానికి కాలం ఇంకొక రెండు సంవత్సరాలు దొరిలిపోయింది అప్పుడే ఒక రోజున ఉన్నట్టుండే లత ఉడుములేని పిడుగులాగా వచ్చి సత్యవతికి ఒక వార్త చెప్పింది అత్త రిషి లేదో ఆ కాలేజీలో ప్రియా అనే ఒక దాన్ని రహస్యంగా ప్రేమిస్తున్నాడు దాంతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటే లతను పడేసి తాట ఊడిపోయేలాగా బెల్ట్ పెట్టి బెల్ట్ పీస్ పీస్ అయిపోయిన దాకా కొట్టింది సత్యవతి కొట్టొద్దు కొట్టొద్దో కొట్టొద్దు అని దన్నాలు పెట్టి కాళ్ళు పట్టుకుంది లత ఇంతకాలంగా నిన్ను వాడితో పాటు అడుక్కు తినే మీ బతుకులకి అసలు ఆ కాలేజు ఆ స్కూలు ఎలా ఉంటుందో కూడా చూసే లెవెల్ ఉందంటే మీకు అలాంటి ముష్టి మొహాలు వేసుకున్న మిమ్మల్ని అంతంత కాలేజీల్లో స్కూళ్ళల్లో వేసి చదివించింది ఎందుకు వాడేం చేస్తున్నాడనే ప్రతి ఒక్కటి నాకు చెప్పమని కదూ ఎందుకు ఇంత లేట్ రమణికి రామనాథానికి గుండెల్లో తరుక్కుపోయి కొట్టబాకమ్మ బిడ్డని అంటే నోరు ముయ్యండి మీరు నేనేం చేసినా ఒక లెక్క ప్రకారం చేస్తాను ఏం చేద్దామని చెప్పలేదే నువ్వు ఇప్పుడు దాకా నిద్రపోతున్నావు ఆ కాలేజీలో అని అడిగింది ఎవరితే అదని అడిగితే ఇదిగో అత్తాత అని పేరు ప్రియా అది ఇక్కడ ఉంటుంది అద్దా అడ్రస్ అని మొత్తం వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది లత తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి అంది రమణిని ఈలోపు ప్రియా వాళ్ళింటికి కార్ వేసుకొని వెళ్ళింది సత్యవతి వెళ్తే ఎవరు మీరు అంది ప్రియా ఎవరే నీకు తెలీదా నేనెవరో రిషి వాళ్ళ అమ్మని నేను ఏంటే ప్రేమిస్తున్నావంట నువ్వు నా కొడుకుని నాకు ఇష్టం లేదు నిన్ను కోడలుగా చేసుకోవటం అదేంటండి అంటే నీ ఖరీదెంతో చెప్పు నీ ప్రేమ ఖరీదెంతో చెప్పు దీని మీద యాభై లక్షలకి చెక్కు రాశాను మర్యాదగా యాభై లక్షల రూపాయలు చెక్కు తీసుకొని మా వాడిని వదిలేసి వెళితే ఈ డబ్బుతో నువ్వు వెళ్ళిపోతావు లేదని వాడిని చేసుకొని వచ్చినా నేను నిన్ను వాడితో కాపురం చేయనివ్వను ఏం చేసైనా సరే నిన్ను బయటికి గెంటటం గెంటటమే ఆ తర్వాత నువ్వు ఒకడికి పెళ్లి చేసుకున్న సెకండ్ హ్యాండ్ దాని కింద లెక్కపడతావు రూపాయి ఎలిమని అంటే భరణం కూడా నీకు రానివ్వను నేను కాబట్టి నీకు ఆజీవితం కావాలో లేదంటే కనుక నువ్వు ఇంతటితో తీసుకొని వెళ్ళిపోతావో కాదుకూడదని ఈ విషయాలన్నీ వాడికి చెప్పావు అనుకో యాభై లక్షలు నీకే ఇచ్చిందాన్ని నీ ప్రాణం ఖరీదు ఎంత ఉంటుంది ఓ పది ఉంటుందా నీ ఫ్యామిలీ మొత్తాన్ని క్లియర్ చేయించేస్తానంది సత్యవతి రిషి ప్రేమించిన ప్రియ అసలే డబ్బు మనుషులు వాళ్ళు దాంతో నాకు ప్రాణం కన్నా డబ్బులే ఎక్కువ అనేసి ప్రియ ఆ చెక్కు తీసేసుకొని ఈ చెక్కు క్యాష్ అయ్యే వరకు నేను నిన్ను నమ్మను ఈ చెక్కు క్యాష్ అయిన తర్వాత అప్పుడు చూసుకుందాము మనిద్దరం అంటే ఇది నా కూతుళ్ళని మించిన మహారాణిలాగా ఉంది నాయనో అనుకుంది సత్యవతి అలా మొత్తానికి ప్రియా ఆ యాభై లక్షలు క్యాష్ చేసేసుకున్న తర్వాత సత్యవతి ప్రియతో మీ ఇంటిళ్ళ పాది యాత్రలకు వెళుతున్నామని చెప్పాలి యాత్రలకు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ రైల్లో నుంచి బయటకొచ్చి వేడితో ఫోన్ చేస్తూ ఉండగా కాలు జారి అదే రైలు కింద పడి చచ్చావని నీ శవం ఛిద్రమైపోయిందని మీ వాళ్ళతోనే నువ్వు చెప్పించాలి ఒక అనాథ శవాన్ని నేనిస్తాను అవసరమైతే అని చెప్పింది సత్యవతి సత్యవతి చెప్పినట్టుగానే ప్రియ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ డబ్బులకు మొహమాసిపోయి ట్రైన్లో తీర్థయాత్రలకు వెళుతున్నామని ప్రియ రిషితో ఫోన్ మాట్లాడుతూ ఫోన్ వదిలేసింది ఒక దగ్గర ఆ తర్వాత ప్రియని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దాసి పెట్టేసి ఒక అనాథ శవాన్ని సత్యవతిస్తే ఆ శవం అంతా ఛి్రమైపోయి ఉండటంతో ప్రియ చనిపోయిందని ప్రియని ఖననం చేసేసామని చెప్పారు దాంతో రిషి గుండె బద్దలైపోయి రిషి బ్రేకప్లోకి వెళ్ళిపోయాడు అలా బ్రేకప్లోకి వెళ్ళిపోయిన రిషి అసలు మనుషులు తో మాట్లాడటమే మానేసే ఒక గదిలో ఉండేవాడు రిషి మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి గగన్ కానీ ఋషి కాని కావ్యతో భవ్యతో దివ్యతో అస్సలు ఎప్పుడూ మాట్లాడరు వాళ్ళదొక ప్రపంచం అయితే వీళ్ళదొక ప్రపంచం వాళ్ళ ముగ్గురు ప్రతీదీ అమ్మ చుట్టూనే ఉంటే వీళ్ళిద్దరిది మాత్రం స్పెషల్గా నాన్నతో ఒక లోకం ఇక ఆయన మంచాన్ని పడిపోయిన తర్వాత రిషి గాని గగన్ కానీ ఏదున్నా సరే ఒకళ్ళకొకళ్ళ తోడు ఏదున్నా రిషి గగన్ చెప్పాడంటే కాదనడు ఋషికి సంబంధించిన ప్రతి విషయం అది విషయం విషయం అయినా సరే గగన్కి తెలుసు గగన్కి సంబంధించిన ప్రతి విషయం ఋషికి తెలుసు గగన్ ఒకవైపున తను బీటెక్ చదువుతూనే డిగ్రీ చదువుతున్న అరవింద అనే అమ్మాయిని చాలా రహస్యంగా ప్రేమిస్తున్నాడు ఆ విషయం రిషికి మాత్రమే తెలుసు గీతకు కూడా తెలియదు నర్ర మానవుడికి కూడా అన్నదమ్ముల మధ్య జరిగే విషయం ఏదీ తెలియనివ్వరు గగన్ చాలా రహస్యంగా ఉంచుతాడు ప్రతి విషయాన్ని రిషి పబ్లిక్గా ప్రేమించబట్టే ప్రీ విషయాన్ని గమనించింది లత అసలు గగన్ అయితే అరవింద విషయాన్ని బయటకు కూడా రానివ్వడు అలా మొత్తానికి రిషి గదికి మాత్రమే తనని తాను కేటాయించుకొని ఎవరిని ఆ గదిలోకి మొదటి నుంచి రానివ్వడు ఇప్పుడు అసలు రానివ్వట్లేదో తనకు కాకలేస్తే కిందకొచ్చి తింటాడు లేదంటే మాయో పని మనిషో పైకి తీసుకెళ్ళి పైనుంచి నుంచి కిందకు ఫోన్ చేస్తే కిచెన్లోకి తీసుకెళ్ళి ఇస్తారు అది కాదు అంటే గగనే తీసుకెళ్ళి అన్నకి పెట్టుకొని లోపల అన్నదమ్ము లేదో రహస్యంగా మాట్లాడుకుంటారు ఆ ఏ విషయాల గురించి కూడా సత్యవతికి చెప్పరు సత్యవతికి తెలియదు సత్యవతి అడిగినా కూడా వాళ్ళు సమాధానం ఇవ్వరు దాంతో ఇక రిషి అక్కడే ఉండి పిచ్చోడైపోయేలా ఉన్నాడని గగన్ రోజు అన్నగదిలోకి టిఫిన్లు ఎత్తుకెళ్ళి అన్నాలు ఎత్తుకెళ్ళి గడ్డాలు పెరిగిపోయిన అన్నని సెలూన్కి తీసుకెళ్లి అన్నను మామూలు మనిషిని చేసుకుని అన్నని ట్రిప్పులకి తీసుకెళ్లి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసి రిషికి ఒక వంద మంది ఫ్రెండ్స్ ఉంటే గగన్కి రెండు మూడు వందల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు చాలా కాస్ట్లీ బైకులు వేసుకొని కాస్ట్లీ కారుల్లో ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తో తిరుగుతూనే ఉంటారు పిల్లలు దాంతో ఆ ఫ్రెండ్స్తో చిల్ల మొత్తానికి రిషిని వాళ్ళందరూ కలిసి మామూలు మనిషిని చేసేసరికి రిషి పీజీ కంప్లీట్ చేసేసాడు పీజీ కంప్లీట్ అయిపోగానే ఫ్రెండ్స్ అందరూ కూడా పోయిన ప్రియ ఎటు రాదు కెరియర్ మీద ఫోకస్ చేయరా ఎంతకాలం ఇలాగే ఉంటావు చూడు గగన్ ఎలా అయిపోతున్నాడో అనేసరికి గగన్ రిషిని కౌగులించుకొని పెద్దగా ఏడ్చి నీకేమైనా అయితే నేను తట్టుకోలేనన్నా అనేసరికి నీకన్నా ఏది ఎక్కువ కాదు ఇప్పుడేంటి బిజినెస్ మీద ఫోకస్ చేయాలి అంతే కదా న్యూ బిజినెస్ స్టార్ట్అప్ ఐడియా ఉందన్నాడు కదరా స్టార్ట్ చేద్దాం పదార్థం అన్నాడు రిషి తన ఫ్రెండ్స్ అయితే దానికి ఒక్కొక్కళ్ళం రెండు కోట్ల రూపాయలు వేసుకుంటున్నాం మనం మొత్తం పాతిక మంది ఉన్నాం పాతిక మంది తల రెండు కోట్లు అంటే యాభై కోట్లతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావురా అని చెప్పేసరికి ఓఎస్ నా వంతుగా నేను తీసుకొస్తానని రిషి సత్యవతి దగ్గరికి వెళ్ళి నేను నా ఫ్రెండ్స్కి ఇలా స్టార్టప్ ఐడియా ఉంది నాకు రెండు కోట్లు కావాలి నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు దాంతో సత్యవతి చూద్దాములే అంది చూద్దాములే చేద్దాములే అవుద్దా కాదా నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని నీకు బాగా తెలుసు నేను అడిగాను నువ్వు ఇవ్వాలి ఇస్తున్నావు వంతే అంతకుమించి ఇంకొక మాట మాట్లాడితే బాగోదన్నాడు ఋషి లోపు గగన్ వచ్చి ఏంటి చూద్దాములే అంటున్నావు రేపు పొద్దున చూద్దాము చేద్దాము అనుకుంటే బిజినెస్లు అవ్వవు మేము లైఫ్లో ఎదగాలి మేము ఫ్యూచర్లో కెరియర్లో మాకంటూ ఒక ప్లేస్ని సంపాదించుకోవాలి ఎల్లకాలం మేము సత్యవతి కొడుకులుగానో వాసుదేవ్ కొడుకుగానో ఉందాం అనుకోవట్లేదు నాన్నగారు మమ్మల్ని ఇండివిడ్యువల్గా డెవలప్ నీ ఏంటి మా మీద అని అడిగాడు గగన్ వీడు నాకు పుట్టాడన్న అన్నమాట కానీ బుద్ధి అంటే కూడా రాలేదు మొత్తం ఆయన బుద్ధులే వచ్చాయి అనుకుంది సత్యవతి సత్యవతికి రిషి డబ్బులు అడిగేసరికి అప్పుడు ఆస్తులన్నిటి గురించి జ్ఞాపకం వచ్చింది అవును కదో బోలెడన్ని ఆస్తిపాస్తులు ఉండాలి కదో ఆస్తులన్నీ కూడా వాసుదేవి చేత వేలు ముద్రలు నొక్కిచ్చేసుకొని తన పేరు మీదకి మార్పిచ్చేసుకోవాలని చెప్పి ఆస్తి పత్రాల నకళ్ళన్నీ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళింది లాయరు ఒక వారమాగి రమ్మనమన్నాడు సత్యవతిని వారవాగి వెళ్ళిన సత్యవతికి ఆ కట్ట కట్ట సత్యవతి చేతిలో పెట్టాడు ఎంక్వైరీ చేసి ఏంటి పత్రాలన్నీ రెడీ చేశావా వేలు ముద్రలు నొక్కించుకొస్తా ందే ఎవరాస్తి ఎవరు ఎవరితో నొక్కించుకొస్తారమ్మా అన్నాడు లాయరు అదేంటి అలా మాట్లాడతావు అంటే ఏమ్మా వచ్చిన చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకున్నావా ఏంటి నువ్వు అన్నాడు అదేంటి అలా అంటున్నావు నువ్వు చెప్పలేదే నువ్వు వాసుదేవికి రెండో భార్య అని ఆయనకి మొదటి భార్య యశోధర గారుగా యశోధర గారు కదా ఆ యశోధర గారిదే ఆస్తిలో సగభాగం ఆవిడ స్త్రీధనంగా తీసుకొచ్చిందే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న బోలెడంత బంగారం అలాగే ఇంకా బోలెడంత బ్యాంకు లాకర్లో మూలుగుతోంది ఆవిడ తెచ్చిన వెండి బంగారం వజ్రాల నగలు తెలుసా నీకు ఆవిడ స్త్రీధనంగా వందల రకరాల పొలాలు స్థలాలు తీసుకొని వచ్చింది ఇక మిగతా సగం ఆస్తే వాసుదేవ్ వాళ్ళకి తాత ముత్తాతల నుండి సంక్రమించినటువంటి వారసత్వపు ఆస్తిది వాసుదేవ్ ముందుగానే తనకి ఏదైనా ప్రాణాపాయం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో తనకేదైనా అనుకోని మరణమే సంభవించినా తన పెద్ద కొడుకు అయినటువంటి రిషికి ఆస్తి మొత్తం చెందేలాగా ఆస్తి మొత్తం కొడుక్కి అయ్యేలాగా డాక్యుమెంట్ రాసేశాడు మీ ఆయన దాన్ని క్రయ విక్రయ హక్కులు పిల్లాడికి పెళ్ళైపోయి పెళ్ళైన తర్వాత తొలి సంతానం పుట్టిన తర్వాత వాసుదేవ్ పెద్ద పెద్ద కొడుకు రిషి అలాగే పెద్ద కొడుకు పెళ్ళైతే వాళ్ళ కోడలు ఇద్దరూ కలిసి సంతకాలు పెడితేనే వాటి మీద క్రయ విక్రయ హక్కులు ఇచ్చేటట్టుగా నీ భర్త మెలిక పెట్టి రాశాడు వాటి మీద వచ్చేటటువంటి తింటం తప్ప నువ్వు వాటిని అమ్మటాలు అలాంటివి ఇలాంటివి చేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారు పైగా చల్లవు కూడా అనేసరికి ఇప్పుడు వాడితో పెట్టిచ్చైన సంతకాలు అందే ఎలా చెల్లొద్దమ్మా అబ్బాయికి పెళ్ళైందా చెప్పు అబ్బాయికి పిల్లలు ఉన్నారా చెప్పు అన్నాడు లాయర్ లేరు మరి లేనప్పుడు ఎలా చెల్లుద్ది చల్లదు అబ్బాయికి పెళ్ళవ్వాలి ఆ అబ్బాయికి భార్య రావాలి ఆ అబ్బాయి అబ్బాయి భార్య ఇద్దరు మనస్ఫూర్తిగా సంతకం పెడితే ఆస్తి నీకైనా రాయొచ్చు నీ కూతుళ్ళకైనా రాయొచ్చు అనాథాశ్రమాలకైనా రాయొచ్చు లేదా మొత్తం ఏ గుళ్ళు గోపురాలకైనా రాయొచ్చు ముందైతే అబ్బాయికి పెళ్ళవ్వాలి అని చెప్పాడు లాయరు దాంతో సత్యవతికి గుండె మండిపోయింది వచ్చి ఎప్పుడు వాసుదేవు గదిలో గంటుండేదల్లా ఆ రోజు మూడు గంటలు ఉండిపోయేసరికి రామనాథానికి రమణికి అసలు ఎన్ని సంవత్సరాలుగా ఏం చేస్తుందా రా వాసుదేవ్ గదిలోకి వెళ్ళని అనుమానం వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళెక్కి కిటికీకి హోల్ చేసి ఉంచింది రమణి ఆ గదిలోకి ఎవరిని రానివదు సత్యవతి కిటికీలు కూడా మూసేసుద్ది ఆ దాంతో కిటికీ హోల్లో నుంచి చూసిన రమణి కళ్ళు తిరిగి పడిపోయింది లోపలికి వెళ్ళిన సత్యవతి వాసుదేవి ఎటు కదలదు కాబట్టి లోపల నాలుగు ఐరన్ రాడ్లు అలాగే స్టీల్ బెల్ట్లు పెట్టుకుంది అవి పెట్టి కసితేర వాసుదేవును కొట్టి నీ మొదటి పెళ్ళాం పోయేసరికి అది పుడిట్లోనే నీ కొడుకుని కని చచ్చిందనుకో జుట్టు వెరబోసుకొని సత్యవతి అమ్మోరులాగా కూర్చొని కళ్ళు ఎంతెంత చేసేసి భయం వేసేసి రమణి అదిరి పడిపోయింది ఒకసారి ఏంటి ఇది ఎలా పడిపోయిందని రామనాథం పైకెత్తి చూసి రామనాథం కూడా కళ్ళు తిరిగి పడిపోయాడు ఏ రా ఎలా కనపడుతున్నానరా నేను ఆస్తి మొత్తం నీ కొడుకు రాసుకుంటావా అంటే నేను అనుకున్నావేంట్రా మరి నాకు పుట్టిన మిగతా వాళ్ళందరూ ఏమవుతారనుకున్నావురా వాళ్ళు ఏం తింటారనుకున్నావురా ఆహా నీ ఇది చల్లనిస్తాననుకుంటున్నావా నేను నిన్నే నన్ను నాలుగు దెబ్బలు కొట్టావని శాశ్వతంగా మంచాన పడేసి ఇరవై సంవత్సరాలుగా నీకు సప్త మహానరకాలు ఎలా ఉంటాయో రోజుకి గంట నుంచి రెండు గంటలు నీకు ఐరన్ రాడ్లును స్టీల్ చైన్లు పెట్టి నీకు ట్రీట్మెంట్ ఇస్తున్న దాన్ని నేను అలాంటిది నేను నీ కొడుకును అనుభవిస్తాను వాణ్ణి ప్రాణాలతో ఉండనిస్తానా సత్యవతినిరా నేను అనేసరికి అమ్మయ్యో అనుకున్నారు రమణి రామనాథం మీ ఇద్దరు విన్నారని నాకు తెలుసులే కానీ మూసుకొని లోపలికి రండి అంది సత్యవతి గడగడగడగడలాడిపోతా మేము చూసామని నీకెలా తెలుసు వదినా అంది రమణి నీడ పడుతుంది కిటికీకి బెజ్జం పెట్టావు అటువైపు నుంచి ఎండబడుద్ది ఎండ ఒక్కసారిగా నా మొహం మీద పడే వెలుగుకి నీడ అడ్డొచ్చి పోయి అడ్డొచ్చి పోయి అడ్డొచ్చి పోతే తెలీదా నాకు పక్కన మనిషి ఉన్నాడని గుసగుస వినపట్టలేదా నాకు అందులో నుంచి గాలిహోరు రావట్లేదా అంది సత్యవతి అవునులే వచ్చే ఉంటుంది సారీ అని వెంటనే అక్కడ రామనాథం వెళ్ళి ఎంసీలు పెట్టి ఆ గోడను మూసేయిపోతే ఏమవుద్దో తెలుసుగా అంది సత్యవతి మూసేసి వచ్చానమ్మా అన్నాడు రామనాథం దాంతో ఇక సత్యవతి చెప్పినట్టు వింటాను తప్ప చేయగలిగిందేమీ లేదని వాళ్ళకి అర్థమైపోయింది అయినా నేను వీడికి రెండో పెళ్ళానని మీకు తెలియదా తెలుసుగా ఎప్పుడో తెలుసు మరి ఇంకేంటి వింటున్నారు ఇంకేంటి చూస్తున్నారో ఆహా అబ్బాయి ఏమి లేదు నేను గదిలోకి వెళ్ళి వీడిని ఏం చేస్తున్నాన ఏమి లేదు వీడు ఆ రోజు నన్ను నాలుగు దెబ్బలు కొట్టాడు నాలుగు దెబ్బలకి నేను వీడిని దాకా కొట్టాలని వీడికి నా కోర్టులో తీర్పు విధించాను అందుకే రోజు ఐరన్ రాడ్తో ఒక గంట అలాగే గొలుసులతో ఒక గంట కొడుతున్నాను మీ ఇద్దరికి కూడా విధించమంటారా అంది సత్యవతి వద్దులే కానిచ్చే ఆయన అంటే తట్టుకోగల ఎంతైనా జమీందారు కదమ్మా మేము తట్టుకోలేములే అనేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక హాల్లో కూర్చొని బుర్ర పద్దలైపోయింది సత్యవతికి ఇప్పుడు ఆస్తి విషయం వీళ్ళకి తెలియనివ్వకూడదు ఆస్తి విషయం వీళ్ళకి కనుక తెలియనిస్తే నేను లోపలికి వెళ్ళి గదిలో ఏం చేస్తున్నానా అనే వీళ్ళు ఎంత ఆరాపోయారంటే ఈ లోపు వీళ్ళు ఎలాగైనా సరే రామనాథం కూతుళ్ళిద్దరిని అవసరమైతే ఋషికి గగన్కి ఇచ్చి పెళ్లి చేయటానికి అవసరమైతే వాళ్ళతో కాలు జారమంటానికి కూడా వెనకాడరు వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటే డబ్బు చాలా చెడ్డది ఆ ఉన్న ఆస్తిని మొత్తం వీళ్ళు ఎగరేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఇలా కాదు ఎలా అయితే నేను అనుకున్నది జరగదు పోని వాణ్ణి ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోమంటే అగ్గి మీద గుగ్గిలమయ్యే ఇప్పుడు ఆ ప్రియాది పోయింది కాబట్టి వీడిప్పుడు పెళ్లి చేసుకో ముందు రిషి వచ్చి బిజినెస్కి రెండు కోట్లు అడిగాను అనేసరికి రెడీగానే ఉన్నాయి నాన్న అని రిషితో అవసరం ఉంది కాబట్టి సత్యవతి వెంటనే రెండు కోట్ల రూపాయలకి చెక్కు రాసి ఇచ్చేసింది రిషికి సరేలే అని చెప్పి అవి తీసుకొని వెళ్ళిపోయి రిషి బిజినెస్ స్టార్ట్ చేశాడు ఇక వీడితో జాగ్రత్తగా ఉండాలి వీడు చావకూడదు వీడికి ఏదెబ్బా తగలకూడదు వీడు బతికే ఉండాలి ఆస్తి మొత్తం నా కూతుళ్ళకి నాకు ఆఖరి కొడుక్కే దక్కాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఆలోచించడం మొదలుపెట్టింది సత్యవతి వేళ కూతుళ్ళది ఏముందలే గంతకు తగ్గ బొంతలు ఎవడో ఒకచ్చి పెళ్లి చేసి పంపించేయొచ్చు ఏ డాక్టర్ సంబంధమో లేదంటే ఏ మినిస్టర్ కొడుకులకో ఐఏఎస్లకో ఇచ్చి చేస్తే వీళ్లే నోరు మూసుకో నూరుకుంటారు రామనాథం రమణి కానీ వీడు చేసుకునే దానికి మాత్రం చదువు ఉండకూడదు అసలు వీడికి పెళ్ళే కాకూడదని కదా నేను ఆ ప్రియా అనే దానికి యాభై లక్షలు ఇచ్చొచ్చాను ఇప్పుడు వీడు చేసుకునే దానికి చదువు ఉంటే అది అడ్డం తిరుగుద్ది తెలివితేటలుంటే అది ఎంక్వైరీ స్తుంది చదువు తెలివితేటలు ఉండకూడదు నేను చెప్పినట్టు వినాలి చెప్పు చేతల్లో ఉండాలి పద్దాగా పడగ గదిలోకి వెళ్ళకూడదు వీడిని వశం చేసుకోకూడదు అలాగాని వీడితో కలవకుండా ఉండకూడదు అది అందంగా ఉండాలి వాడు దీని ఒంటి మీద చెయ్యాలి అది గర్భవతి అవ్వాలి దానికి పిల్లాడు పుట్టాలి అసలు సత్యవతికి తల చేయలేదు దాంతో ఒక్కసారి ఒక ఐదు బస్తాల ఐస్ తెప్పించుకొని ముక్కలుగా పగల కొట్టించుకొని ఐస్ మొత్తం తన మీద పోయించుకొని పొడుకుంది గడగడ 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 వణికిపోయారు రామనాథం రమణి చూసి అంత పోసుకున్నా సరే సత్యవతి ఒంట్లో వేడి తగ్గట్లేదు మైండ్లో ఆలోచనలు తగ్గట్లేదు దాంతో సత్యవతి వెళ్ళి షవర్ కింద ఐదు గంటల సేపు అలాగే కుర్చీ వేసుకొని కూర్చుంది ఆయన దడ వణుకు వచ్చేస్తే బయట నుంచి రామనాథానికి రమణికి మనిషి అసలు అన్ని గంటలు నీళ్లల్లో ఉంటే బతుకుతాడా మనిషి అంతసేపు అన్ని ఐసు గడ్డల్లో ఉంటే బతుకు తాడా అది మనిషి కాదు మీ చెల్లెలు అప్పుడెప్పుడూ దెయ్యాలు రాక్షసులు ఉంటాయి అలాంటి మీ చెల్లెలు అది ఉంటుందయో అది బతుకుద్ది అందే రమణి ఈలోగా సత్యవతి జుట్టారు పోసుకొని బయటకు వచ్చింది రమణి నోరు మూసేసుకుంది రమణిని కూడా ఏమన్నా చేసుద్దేమోనని ఆలోచించినటువంటి సత్యవతికి ఒక ఆలోచన తట్టింది అమ్మయ్య అనుకుంది అమ్మయ్య అనుకొని సరేలే ఏంటి విశేషాలు ఆకలి అవుతుంది వెళ్ళి వంట చేయించు అందరు అమణిని చేయించేశాను ఆల్రెడీ టేబుల్ నిండా నింపేశాగా ఆ చివరి నుంచి ఈ చివరకు అందరు అమణి దాంతో సత్యవతి ఒక్కటే కూర్చొని ఒక కోడి కోడిని పెట్టుకొని పది మంది మనుషులు తినే తిండి తినేసింది సత్యవతికి ఏదైనా ఒక ఆలోచన ఒక కొలిక్కి వచ్చేసిందంటే ఆ సంతోషంలో రెండు చేతులతో తినే అలవాటు ఉంది ఆ సంగతి తెలిసి రామనాథం రమణి గోళ్ల కత్తుక్కుపోయారు అదే టైంలో కనపడ్డారో అదే డైనింగ్ టేబుల్కి వేసి ఇద్దరిని దాంతో తినేసిన తర్వాత సత్యవతి ఆశ తీర నిద్రబాద్ది ఏసీలు ఎవరూ లేపకూడదు చివరికి పిల్లలు సైతం దాంతో సత్యవతి వెళ్ళిపోయి పడుకొని రెండు రోజుల తర్వాత నిద్రలేసి బయటకు వచ్చింది కుంభకర్ణు రాలేది పొడి అయిపోయింది పొడుకోవటం అయిపోయింది వచ్చింది బయటికి అనుకుంది రమణి ఏమే నీ పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చావా మీ నానిచ్చిన సొమ్మ అంటే నీ అమ్మ మొగుడిచ్చాడా అని అడిగింది ఇంక చాలా నోరు ముయ్యవే అన్నాడు రామనాథం నేను మనసులో అనుకున్నాను పై కనలేదు అందే నువ్వు తుమ్మినా మా చెల్లికి అర్థమవుద్ది నువ్వు ఆవిలించకుండానే పేగులు లెక్కేస్తుంది మూసేయ్ అన్నాడు రామనాథం ఈలోపు సత్యపతి ఏదో పనున్న దానిలాగా బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి వెళ్ళి ఒక పెళ్ళిళ్ళ పేరయ్య కలిసింది ఆ పెళ్ళిళ్ళ పేరైకి చాలా పెద్ద పేరు మనం అడిగిన లాంటి సంబంధం తీసుకొస్తాడని చూడండి పెళ్ళిళ్ళ పేరయ్య గారు నేను చెప్పినట్టు చెప్పిన సంబంధం చూస్తే నీకు పది లక్షల రూపాయలు ఇస్తాను అలాగే ముందే నీకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు అసలు నీకు ఉత్తిగా అడ్వాన్స్ కింద ఇస్తున్నాను ఈ కాకుండానే ఇంకో పది లక్షలు ఇస్తాను ఇదిగో పది లక్షల చెక్కు కూడా రెడీగా పెట్టాను రాసి నీ పేరు మీద నువ్వు సంబంధం చుట్టమాలశం ఈ చెక్కు నీకు ఇస్తానంది సత్యవతి అంత పెద్ద ఆఫర్ వస్తే ఏ పెళ్ళిళ్ళ పేరయ్యొద్దంటాడో చెప్పమ్మా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య నా పెద్ద కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మీ స్తోమతకి కోటీశ్వర్ల పిల్లలే వచ్చి మీ కాళ్ళ దగ్గర పడతారు కదమ్మా వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి మీకు ఎంత ఉన్నాయో మీకే తెలియదు జమీందారు గారి భార్య మీరు అన్నాడు అనేసరికి బహ్ అది కాదు చెప్పేది వినవయ్యా అంది చెప్పండి అంటే అమ్మాయి పల్లెటూరుదై ఉండాలి అమ్మాయికి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు చుట్టాలు బంధువులు ఎవ్వరూ ఉండకూడదు అమ్మాయి అనాథై ఉండాలి అమ్మాయికి అక్షర జ్ఞానం అస్సలు ఆలు ఒకటి రెండు కూడా చదవటం రాకూడదు అమ్మాయి అందగత్త అయి ఉండాలి అమ్మాయి సంతాన యోగం ఉన్నదై ఉండాలి పెళ్ళైన సంవత్సరం తిరిగేసరికి పండంటి బిడ్డను ఉండాలి అర్థమవుతుందా నేను చెప్పేది అమ్మాయికి పావల ఆస్తిపాస్తులు ఉండకూడదు అన్నీ అర్థమైనాయి అనుకుంటాగా నేను చెప్పింది అలాంటి సంబంధం కావాలి నాకు చూసి తీసుకురా ఈ పది లక్షలు చెక్కు తీసుకో అందే దాంతో పెళ్ళిళ్ళ పేర ఎంత వెతికినా పెళ్ళికూతుళ్ళల్లో ఎవరో ఒకళ్ళకి అమ్ముంటుంది నానుంటున్నాడు చుట్టాలు బంధువులు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు లేదా అమ్మాయిలు చదువుకొని ఉంటున్నారు ఇది ఏది కాదంటే ఎలాగరా దేవుడా అనే పెళ్ళిళ్ళ పేరైకేమో ఒకవైపున కూతురు పెళ్లి కుదిరింది ఆ పదిహేను లక్షలు పెళ్ళిళ్ళ పేరయ్యకి అవసరం ఈ ఐదు లక్షలు పెళ్లి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాడు ఆ పదిస్తే కానీ తన కూతురు నెత్తిన అక్ష్యంతలపడం దాంతో పెళ్ళిళ్ళ పేరయ్య వెతగ్గా 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 ఎప్పటి నుంచో ఆయన్ని సంబంధాలు చూడమని తొందర పెడుతున్న మీనాక్షి వాళ్ళ నాన్న కామేశ్వరరావు దొరికాడు ఇక కామేశ్వరరావుక భార్య లేదు ఆయనకి పెద్ద చెప్పుకునే చుట్టాలు బంధువులు ఎవరూ లేరు ఇంటి చుట్టుపక్కన నలుగురితో మంచిగా ఉంటం తప్ప అప్పట్లోనే ఆయన ప్రేమ వివాహం అది ఇంటర్కాస్ట్ పెళ్లి చేసుకున్నాడని ఆయన్ని ఆమెని అందరూ వెళ్ళేయటం వల్ల వేరే ఊరికొచ్చి ఇక్కడ బతుకుతున్న చిన్న స్కూల్ మాస్టర్ ఆయన ఆయనకున్న ఒక్కగానొక్క కూతురు మీనాక్షి మీనాక్షి పుట్టగానే ఆయన భార్య కాలం చేసింది ఇక పిల్లకి ఆయనే అన్ని అయ్యి అన్నీ ప్రపంచం అయ్యి పిల్లని పెంచుకుంటూ వచ్చాడు మీనాక్షి చాలా అందంగా ఉంటుంది దానికి తోడు పిల్లని డిగ్రీలో గోల్డ్ మెడల్ పీజీలో గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయే అంత చదువు చదువుకుంది ఆయనక ఈ మధ్య ఆరోగ్యం అస్సలు బాగోట్లేదు పాప మీద పెద్ద హార్ట్ కంప్లైంట్ అంట ఎప్పుడు ప్రాణం తెలియట్లేదో తొందరగా బిడ్డకు పెళ్లి చేసి కన్యాదానం జరిపించేద్దాం అనే దాంట్లో ఉన్నాడు కామేశ్వరరావు దాంతో పట్టుకొని పెళ్లిళ్ళ పేరై ఊపేస్తున్నాడు కామేశ్వరరావు పాపమో పుణ్యమో మీనాక్షి ఆయన కోడల్ని చేస్తే ఆ మూడు రాత్రులు అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి సఖ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళలో వాళ్ళే తిప్పలు పడతారులే వెయ్యి అబద్దాలు ఆడైనా ఓ పెళ్ళి చేయొచ్చునే అనుకొని పెళ్ళిళ్ళ పేరయ్య ఇంత పెద్ద విషయాన్ని దిగమింగేసి ముందే ట్రైనింగ్ ఇచ్చేశాడు మీనాక్షివా నాన్న కామేశ్వరరావుకి చూడండి ఒక సంబంధం ఉంది అబ్బాయి పేరు రిషి అబ్బాయి వాళ్ళ అమ్మగారి పేరు సత్యవతి అబ్బాయి వాళ్ళ నాన్నగారి పేరు వాసుదేవ్ వాళ్ళు పెద్ద జమీందారులు అయితే వచ్చిన అమ్మాయి చదువుకున్నదైతే కనుక ఎక్కడ అబ్బాయి మీద పెత్తనం చేసి జులుం చెలాయిస్తుందో అబ్బాయిని లెక్క చేయదో అమ్మాయి విచ్చలు పెడతనానికి అలవాటు పడి ఈ మధ్య పప్పులకి క్లబ్బులకి తిరుగుతున్నారు కదండి ఆఫీసు వ్యవహారాల్లో కలగజేసుకుంటారునని అలా కాకుండా అస్సలు చదువులేని అమ్మాయి అయితే కనుక ఇంటి పట్టున ఉంటూ చక్కగా దేవుడు పూజలు అయ్యి చేసుకుంటూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది అలాగే సంవత్సరం తిరిగేసరికి గర్భవతి అయ్యి వాళ్ళ వంశంలో చాలా కాలంగా పసివాడు పారాడలేదని ఒక పిల్లాడు పుడితే వాసుదేవ గారికి ఆరోగ్యం బాగోట్లేదు నయమవుద్దని చెప్పారంట డాక్టర్లు దాంతో ఒక మనవన్నో మనవరాళ్ళో కంటే వాళ్ళ పుణ్యమ అంతా ఆయనకి నయమయ్యి ఆయన మామూలు మనిషి అవుతాడేమోనని ఆ సత్యవతి గారి ఆశ దాంతో మీ అమ్మాయి మీనాక్షి అయితే వాళ్ళ అబ్బాయి కరెక్ట్గా సరిపోద్ది కాకపోతే మీ అమ్మాయి చదువుకుందని చెప్పకూడదు వాళ్ళెటూ ఎవరూ లేని వాళ్ళని చూడమన్నారు మీరు ఒకళ్ళు తప్ప మీకే చుట్టాలు బంధువులతో సంబంధం లేదు కాబట్టి వాళ్ళు కానీ కట్నం అక్కర్లేదన్నారు పెళ్లి మొత్తం వాళ్లే పెట్టుకొని చేసుకుంటామన్నారు కాబట్టి ఈ సంబంధం ఓకే అనేటట్టయితే ఈ అబద్ధం మీరు చెప్తే అమ్మాయి జీవితాంతం సుఖపడిపోద్దండి అబ్బాయి పెద్ద వ్యాపారం కూడా పెట్టు కూర్చున్నాడు అని చెప్పాడు పెళ్ళిళ్ళ పేరయ్య ఇక మూడు రోజుల క్రితమే ఆయనకి ఒకసారి హార్ట్ పెయిన్ వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చున్నాడు కాబట్టి ఎంత త్వరగా మీనాక్షి పెళ్లి చేస్తే అంత మంచిది అనే దాంతో కామేశ్వరరావు మీనాక్షిని పిలిచి ఈ విషయం చెప్తే తప్పేంటి నాన్న చదువుకుంది చదువుకుందనే చెప్పాలి ఎందుకు తాయాలి మనం వాళ్ళ దగ్గర అంటే నువ్వు నిజం చెప్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు పెళ్ళైన తర్వాత కొంతకాలం ఆగిన తర్వాత అబ్బాయి మనసు చూసి అబ్బాయి నీతో ప్రేమగా ఉన్న సందర్భం చూసి చెప్పుకోవచ్చు ఇప్పుడు నువ్వు చదువుకున్నావనే విషయం చెప్పి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉంటానంటే నేను ఊరుకొని తల్లి నిన్ను గుండెల మీద పెట్టి పెంచుకున్నాను నాకేమన్నా అయితే నువ్వు అనాథమైపోతావమ్మా నేను చూసేవాళ్ళు కూడా లేరు రేపొద్దున నిన్ను నా అంత ప్రేమగా నీ భర్తే చూసుకుంటాడు నేను గుండెల మీద కొడుకోబెట్టుకున్నట్టు తను కొడుకోబెట్టుకుంటాడు నేను నిన్ను బుజ్జగించి నీకు తినిపించినట్టు తను తినిపిస్తాడు నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు నా మాట విను మీనా నువ్వు ఎదురు తిరగటానికి వీలు లేదు నువ్వు అక్షరం ఒక్క చదువుకోలేదనే ఒకే ఒక్క మాట కదా నేను అబద్ధం చెప్పమందే ఆ ఒక్కటి చెప్పు చాలు మీనా అన్నాడు దాంతో మీనాక్షి సరేలే అంది అమ్మయ్యా అనుకొని పెళ్ళిళ్ళ పేరే వెంటనే వెళ్ళి సత్యవతికి ఓకే అని చెప్పాడు నేను అసలు ఎవరూ లేని సంబంధం చూడమంటే మళ్ళీ దానికి బాబున్నాడని చెప్తావేంటి అంది సత్యవతి అమ్మ మహాతల్లి సత్యవతి దేవి ఇహ మీరు చెప్పినట్టుగా వెతకటం అంటే అమ్మ అమ్మ బాబులు లేకుండా ఏ పిల్లలు పుడతారు చెప్పు తల్లి నీ కూతుళ్ళకి ఇప్పుడు నువ్వు లేవా అంటే నేను వాళ్ళు నట్రా అందే అబ్బా అది కాదమ్మా ఉంటారు కదా ఉండకుండా ఎలా ఉంటారు ఇంకా ఆయనకి చుట్టాలు బంధువులు ఎవరూ లేరు ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉంటుంది తప్ప ఆయన ఏదో ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు మాస్టర్గా ఆయన భార్య ఎప్పుడో కాలం చేసింది ఆయనకి హార్ట్ కంప్లైంట్ ఉంది ఆయన పాపం ఒక ఐదారు నెలల్లో పోన్లే పాపం భగవంతుడు తీసుకెళ్ళిపోతే ఎంత తొందరగానో నీ చేతుల మీదగానే ఆ కార్యక్రమం కూడా చేయించేస్తా పంతులు చిచ్చి అనుకున్నాడు పంతులు అనుకొని అమ్మాయి చదువుకోలేదుగా అందే అమ్మాయి అస్సలు చదువుకోలేదమ్మా ఇదిగోండి అమ్మాయి ఫోటో పిల్ల మాత్రం కుందన బొమ్మలాగా ఉంటుంది రూపాయి కాని కట్నం ఇచ్చుకోలేరు వాళ్ళు పిల్లకి బోల్డ్ సంబంధాలు వచ్చినాయి కట్నాల గురించే వెనక్కి తిరిగి వెళ్ళినాయి అనేసరికి ఇంకెవరిని ఖాయం చేయబాకు మనం ఫిక్స్ చేసేసి ఉంచు పంతులు ఈ సంబంధం అని చెప్పింది సత్యవతి సరేనని సత్యవతి ఇక ఈ దరిద్రుడిని ఎలా ఒప్పించాలో ఈ దరిద్రుడు అసలే హగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు నన్ను చూస్తేనే అని రిషి గదిలోకి వెళ్ళకూడదు కాబట్టి రిషి గది బయట నుంచోని తలుపు కొట్టి నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి లోపలికి రానా రిషి బంగారం అని అడిగింది సత్యవతి అక్కర్లేదు బయట నుంచి చెప్పు ఏంటి విషయం అన్నాడు రిషి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అన్నాడు అదే నాన్న పెళ్ళి అంటే నాన్నగారుకి నువ్వు అలాగే నీ భార్య కలిసి ఒక యజ్ఞ చేయాలి హోమం అంటే నాన్న లేరు కదమ్మా నేను పనికిరాను కదా నాన్న లేవరు కదా కాబట్టి నువ్వు నీ భార్య కలిసి పేట్ల మీద కూర్చొని హోమం చేస్తే నాన్నకి తగ్గుద్దు అని చెప్పారు నాన్న అని చెబితే ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి నీకు నీకు తెలియదా నేను ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నాను పెళ్లి లేదు ఏమీ లేదు పోవతలకి ఇంకోసారి వచ్చావంటే బాగోదని గదిలో ఉన్నాయని బయటికి విసిరి కొట్టాడు దడుచుకొని సత్యవత అక్కడి నుంచి వచ్చి నెత్తిని ముసుగేసుకొని హాల్లో కూర్చుంది కరెక్ట్గా అదే టైమ్ గగన పైకి వెళ్తూ వెళ్తూ బాల్ తీసుకొని సత్యవతి మొహానికి వేసి కొట్టాడు వాడు నాకు పుట్టలేదు నా లక్షణాలు రాలేదు కరెక్టే నా సవితికి పుట్టాడు ఈ ఎదవ నాకే పుట్టాడు కదా నాకు పుట్టిన ఈ ఎదవకు కూడా ఒక చుక్క రక్తం కూడా నాది కలవల ఈడికి కూడా ఆ మంచం మీద ఉన్నోడియే కలిసిని నా కర్మకు పుట్టారు ఎదవలిద్దరు కూడా అనుకొని నాన్న బంగారం గగన్ చిన్న అంది అబ్బో ఓంతమ్మా సత్యవతి అన్నాడు గగన్ ఒరే నీ ఎటకారం చాలే కానీ అన్నయ్యకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావురా ఏంటప్పు మా మీద ఎంత బాధ్యత పుట్టిందేంటే నీకు అన్నాడు ఏరా నేను అమ్మను కాదా మీరు నా పిల్లలు కాదా మీరు బాగుంటే నాకు చూడాలని ఉండదా మీరు పెళ్లి వయసులకు రాలేదా పెద్దవాడికి పెళ్లి చేస్తే తర్వాత అక్కలకి చేసి తర్వాత నీకు చేస్తాను చేసిన తర్వాత ఊరు పొమ్మంటుంది కాడు అంటుంది పోతా ఇంతకీ ఎప్పుడు పోతావు నువ్వు పోతానరా పోతాను నీకు పెళ్లి చేసి పోతానరా ఉండలేరా బాధపడబాకు అంది సత్యవతి అబ్బా కాదులేవే విషయం ఏంటో చెప్పు విషయం ఏంటా వాడు మొత్తం గదిలో ఎన్ని తీసుకొని నా మొహం మీద ఇచ్చేసాడు మా అమ్మ కదమ్మా వాడిని పెళ్ళికి ఒప్పించరా ఇంటికి కాళ్ళు వస్తే కలకళలాడితే తిరిగితే మీ నాన్నకి నయం అవుద్దని చెప్తున్నారా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే మీ నాన్నకి తగ్గుద్దు అన్న దాంతో కాకపోయినా అన్నయ్య ఎంతకాలం అలా ఉంటాడు రా అన్నయ్యకి పెళ్ళి కాకుండా నేను అక్కలకి పెళ్లి చేయలేను కదమ్మా నా బంగారానికి కదా నాన్న పెళ్ళికి ఒప్పించమ్మా అన్నయ్య అలా ఉంటాం కరెక్ట్ కాదు కదమ్మా వాడు అలా అయిపోతే చూస్తూ మనం తట్టుకోగలమా చెప్పు వాడు మన అన్నయ్య కదమ్మా అని చెప్పింది గదనికి దాంతో గగన్కి కూడా నువ్వు చెప్పింది కూడా ఒక రకంగా రైటే సత్యవతి కరెక్టే అన్నయ్యను అలా ఉంచకూడదు ఎంతకాలం అలా ఉంచుతావు అన్నయ్యకి కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా కానీ నువ్వు ఇందులో చెప్పిన దాంట్లో ఒక పచ్చి అబద్ధం చెప్పావు ఏంట్రా అందే నువ్వు ఆల్రెడీ నీ కూతుళ్ళు ముగ్గురికి సంబంధాలు చూసేస్తున్నావుగా ముగ్గురికి ఫిక్స్ అయిపోయింది కదా నాటకం వేస్తున్నావు ఎందుకు నా దగ్గర అన్నాడు గగన్ ఈ సత్యనుడికి అన్నీ తెలుస్తాయమ్మో జాగ్రత్తగా ఉండాలనుకుని సత్యవతి ఆహా అంటే అది కాదమ్మా సంబంధాలు చూసే దాంట్లోనే ఉన్నాను ఇంకా అయిపోలేదుగా అందే వాళ్ళకి అన్నయ్యకి సంబంధం ఏంటే నీ కూతులు పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిపోతారు అన్నయ్యకి ఇప్పుడు పెళ్లి చేయాలి అంతే కదా అన్నయ్యకి పెళ్లి చేస్తే వదిన రావాలి వదిన వస్తే నాన్న వాళ్ళిద్దరిని సంతోషంగా చూస్తే ఆనందంతో షాకులోంచి నాన్నకు తగ్గుద్దు అనేది నీ హోపు అంతేనా అంతే 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 అంది సత్యవతి సరే వెళ్ళి మాట్లాడతాలే లేరు అన్నాడు మా బంగారమే ఆపేమన్నా ఆపేశా ఆపేశా నోరు మూసేశా ఎల్లొమ్మో చుప్పమ్మో అంది సత్యవతి రిషి దగ్గరికి వెళ్ళాడు గగన్ అన్న ఎంతకాలం రాయిలా ఎంతకాలం ఉంటావు తనకి టైం అయిపోయింది ప్రియని దేవుడు తీసుకెళ్ళిపోయాడు ప్రియ జ్ఞాపకాలతో అలాగే ఉంటావా నాన్న నేను చూసి ఇంకా ఇంకా మంచంలో ఉండి ఎంత కుంగిపోతున్నాడో చూస్తున్నావా అన్న నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నాన్నైనా నేనైనా హ్యాపీగా ఉండేదే నువ్వు పెళ్లి చేసుకో అన్నా ఇంట్లో నీకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో అన్నా గతం ఎప్పుడు భవిష్యత్తుకి ముడి పెట్టకూడదు గతం చేదుగా ఉందనుకో భవిష్యత్తు తీయగా ఉంటుందేమో భగవంతుడు ఎప్పుడూ వాటిని విడివిడిగానే చూడమన్నాడు కానీ వర్తమానంలో మాత్రం నేను తనను మర్చిపోయి జీవితంలోకి ఆహ్వానించి నేను సంతోషంగా ఉండలేను వాళ్ళతో నా నా జీవితాన్ని పంచుకోలేనురా వచ్చినా వచ్చినా వచ్చిన వాళ్ళు నాతో సుఖంగా సంతోషంగా ఉండలేరంటే బయట నుంచి వెంటనే సత్యవతి వీడి చేతులు కాళ్ళు ఇరగ వాడు చెప్పేది వింటాడేమో చూడు అనుకుందే అంటే నీ ఇష్టం అన్నా నేను చెప్పాల్సింది చెప్పాను నేనంటే నీకు ఇష్టం నేను నీ తమ్ముడిని నేనంటే నీకు ప్రాణం నేను లేనిది నువ్వు బతకలేవు నువ్వంటే నాకు పంచ ప్రాణాలు నాన్న నాకు పంచ ప్రాణాలు నీకు నాన్న ఇష్టం అలాంటి నాన్న కోసం కూడా నువ్వు పెళ్లి చేసుకోని అంటున్నావు నా కోసం కూడా నువ్వు పెళ్లి చేసుకోని అంటున్నావు జీవితంలో గతాన్ని వదిలేయాలన్నా ఏమో రేపు భవిష్యత్తులో వచ్చేవాళ్ళు నీ గతం గుర్తు మంచి మంచివాళ్ళు వస్తారేమో నీ భవిష్యత్తునే అసలు గతం పూర్తిగా మర్చిపోయేంత తీయగా చేసేవాళ్ళు నీ జీవితంలో అడుగు పెడతారేమో ఎవరికి తెలుసన్నా ఎవరు ఊహించారు నాకు వదిన కావాలంతే నువ్వు పెళ్లి చేసుకోవాలంతే నువ్వు చేసుకుంటున్నావు అంతే అనే వాటికి పిచ్చి మాటలు మాట్లాడకు అన్నాడు రిషి రిషి అంతకన్నా గట్టిగా గగన్ అరవలేడు దాంతో అంతే కదా సరే అయితే నేను చచ్చిపోతున్నానులే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నా శవాన్ని చూదు కానీ నువ్వు అని చెప్పి గగన్ బరాబరా వెళ్ళిపోయి బైక్ తీసుకొని చచ్చిపోతున్నావు పదివేలు ఎడదేవే అంటే ఇదిగో తీసుకోమని ఇచ్చేసింది అవి తీసుకొని బయటికి వెళ్ళిపోయి వెనకాలే పది నిమిషాల ఎడంతో టాక్మని తలుపు మనేసేసి రిషి వెళ్ళిపోయాడు ముందు ఆడేళ్ళిపోయాడు వెనక ఈడేళ్ళిపోయాడు నేనెందుకున్నట్టు హాల్లో ఇక్కడ నేనేమన్నా దిష్టి బొమ్మన ఆడు చెప్పడు ఈడు చెప్పడు ఏం సచ్చారో లే ఎక్కడికి సచ్చారో ఏం సచ్చారో వీళ్ళిద్దరూ కలిసి ఒకనొకడు ఒప్పించి నేను అనుకున్న పని కొంతవరకు అవద్దు అనుకుంది సత్యవతి ఈలోపు సత్యవతి ఇమీడియట్గా తెల్లారేసరికి ముందు ఈ మొదరిష్టటికి మూడిటికి పెళ్ళిళ్ళు చేయాలనుకొని కూతుళ్ళకి ఆల్రెడీ చూసే ఉంచింది సంబంధాలు పెద్ద కూతురు కావ్యకి భరణి అనే ఒకడిని రెండో కూతురు భవ్యకి వరుణ్ అనే ఒకడిని మూడో కూతురు దివ్యకి అరుణ్ అనే ఒకని సంబంధాలు చూసి ఉంచింది ముగ్గుడికి పెద్ద అక్షర మొక్కలు లేవు ఉద్యోగం సద్యోగం లేదు కాని కానీ ఆస్తిపాస్తులు లేవు దాంతో వాళ్ళ అమ్మా నాన్నలకి తలా ఒక పది లక్షలు పడేసి సింగిల్ టైం సెటిల్మెంట్లు చేసేసి అల్లుళ్ళను కొనేసి కూతుళ్ళకిచ్చి పెళ్లి చేసేసిందే వాళ్ళకి టైం కావలసింది ఫుడ్డు బెడ్ ఈ రెండు ఉంటే చాలు ఏసీ గదుల్లో పడి తెల్లారే పాటికి సెట్ చేసేసిందే మొత్తానికి వాళ్ళకి వాళ్ళ మొగుళ్ళతో పడి వాళ్ళ తిప్పలేదో వాళ్ళ పడమందే తన విషయాల్లో కలగజేసుకుంటే చేసుకుంటే తాట ఒలిచేస్తానని చెప్పింది కూతుళ్ళకు కూడా సత్యవతి రామనాథానికి రమణికి మాత్రం ఏమీ తెలియనివ్వలేదు రమణి మంటలు వచ్చి అదేంటి పాడు ఆడపిల్లలకి దిక్కులేని సంబంధాలు గలీ సంబంధాలు తీసుకొచ్చి చేశావు నీకెందుకు గతి లేనట్టు తలా ఒక రెండు వందల కోట్లు పడేస్తే ఏ మహారాజా ప్యాలెస్ నుంచో వచ్చేవాళ్ళైతే ఇలాంటి గతి దిక్కులేని ఎదవలకిచ్చి పెళ్లి చేసావేంటి ఏ బే అందే రమణి నోరు మూస్తావా నాకేం చేయాలో తెలుసులే కానీ నీ పనే ఇక్కడ అంది ఇంట్లో పై పనులు చూసుకోవటం నోరు మూసుకొని పని వాళ్ళతో పనులు చేయించుకో నీకెందుకు ఇవన్నీ నువ్వుకే గతి లేక వచ్చి నా కాళ్ళ దగ్గర చేరావు మళ్ళీ నీకు ఇక్కడ ఇవన్నీ కావాలి నాకు తెలియదు ఏం చేయాలో ఎప్పుడు చూసినా అన్ని విషయాల్లో దోరుతావు నీ కూతురు కూడా చూసి చేయమంటావా ఏంటి అంది వద్దు వద్దొద్దు పెద్దోడికి పెద్దదాన్ని రెండో వాడికి రెండోదాన్ని పెద్దోడికి పెద్దదాన్ని రెండో వాడికి రెండోదాన్ని అని ఉంచున్నారు రామనాథం రమణి నోరుముసుకొని లోపల బోండి అంటే వీళ్ళు తక్కువ ఏం కాదు పేరుకి అన్నయ్య వదిన అన్నమాటే కానీ ఆస్తి మొత్తం చుట్టేద్దాం అనుకుంటారు అవకాశం దొరికితే డబ్బు దగ్గర ప్రతి తో జాగ్రత్తగానే ఉండాలి అనుకుని ఇక ఎక్కడికి వెళ్ళారా ఎదవలని చెప్పి అలాగే అటు ఇటు తిరిగి 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 ఇసుగుబుట్టిపోయి బకాసురుడు తిన్నట్టు తిని అక్కడే హాల్లోనే అలాగే దిళ్ళు తెప్పించుకొని పరుపు ఎంచుకొని పడుకుంది సత్యవతి దీని దుంపదెగా అనుకుంది రమణి ఇక ఒకవైపున తమ్ముడు కోసం ఋషి వెతికి 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 వెతికితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు గగన్ మూడు రోజుల పాటు ఫ్రెండ్స్ అందరినీ కలిసి వెతికినా దొరకలేదు ఆ తర్వాత మూడో రోజున రోడ్డు మీద వెళ్తూ కనపడితే తమ్ముడిని గట్టిగా పట్టుకున్నాడు నేను నీకు అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నావా ఈ మూడు రోజుల నుంచి స్లీపింగ్ టాబ్లెట్లు కలెక్ట్ చేసుకున్నాను ఇగో మొత్తం ఫైవ్ థౌజండ్ అయినాయి నేను బతుకును కూడా బతుకుని మొత్తం మింగుతానంటే చేసుకుంటాను పెళ్ళి రా నువ్వేం చేసుకోకూడదు నా మీద పడే ముంద డబ్బా అన్నాడు దాంతో అన్నను గట్టిగా కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని మా అన్నయ్య నా మాట విన్నాడని చెప్పి సత్యవతితో ఓకేనే పెళ్ళికి అనేసరికి సత్యవతి వెంకటేశ్వర స్వామి అనుకొని ముందు గబగబా తెరప తెలిపోయి నిలువు దోపిడీ ఇచ్చేసి ఇప్పుడు దాకా నేనేదైనా పాపాలు చేసి తప్పులు చేసి ఉంటే గనక ఏం పెద్ద చేయలేదులే నా మొగుడు వెళ్ళే కారు బ్రేక్ వైర్ కట్ చేశాను అంతే ఆ దానికి ఆ మొత్తం తప్పులు ఈ నిలువు దోపిడీలో కవర్ చేసేసే ఇక మీదట ఫ్రెష్ తచ్చుగా తప్పులు చేస్తే కనుక నెక్స్ట్ వచ్చి నీ చెల్లి చేసుకుంటాను ఓకేనా అని చెప్పి వచ్చేసింది సత్యవతి వచ్చి రాగానే పెళ్లి చూపులకు వెళ్దాం అన్నయ్య రమ్మనమన్రా అంది అవన్నీ నువ్వు చూసుకోవాలి అన్నాడు ఈ సత్యునోడు ఒకడు సగం చేస్తే సగం చేయుడు చిన్నోడు అనుకొని నాన్న బంగారం పెళ్లి చూపులకు వెళ్దాం రామ్మ అంటే ఇష్టం లేని పెళ్ళికి నేను వస్తే ఏంటి నేను రాకపోతే ఏంటి నీకు కావలసింది పెళ్ళి నువ్వు ఆల్రెడీ అన్నీ మాట్లాడుకునే ఉంటావు కదా ఎంతో కొంత ఇచ్చి ఫిక్స్ చేసుకునే ఉంటావు కదా నువ్వు వెళ్ళి చూసుకో అవన్నీ అన్నాడు ఈ ఏదో రాకుండా నేను వెళ్తే ఎలాగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి కవర్ చేయలేక సావాలనుకొని సత్యవతి రెడీ అయి టిక్ టాప్గా మేకప్ కొట్టుకొని మొత్తానికి పెళ్ళిళ్ళ పేరైన వెంట పెట్టుకొని వెళ్ళింది వెళ్ళి అబ్బాయిది పెద్ద బిజినెస్ అండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు అబ్బాయికి ఫారెన్ ట్రిప్ పడింది దాంతో ఫారెన్కి వెళ్ళాడు ఆయన్ని వెంట పెట్టుకొని వద్దాం అంటేనేమో భగవంతుడు సెట్లో కుంకు ఉంచి నన్ను సౌభాగ్యవతిగా ఉంచి ఆయన్ని మంచాన్ని పడేసి ఉంచాడు అమ్మాయిలకేమో ఇంకా పదహారు రోజులు కూడా అవ్వలేదు పెళ్ళై ఆఖరి వాడికి ఏమో పరీక్షలు అండి అందుకే తీసుకురాలేదు సుమా అని చెప్పింది పాపం మా అన్నయ్య ఉదన్ని తీసుకొద్దామంటేనేమో మా అన్నయ్యకి ఒకటే టీబీ దాంతో బయటకు వచ్చే వీలు లేదు ఇక మా అన్నయ్య కూతుళ్ళు నన్ను వెంట పెట్టుకొని వద్దామంటే పాపం ఒకదానికి మొన్న కాలు ఇరిగింది ఒకదానికేమో బండి తోలుతానత్తా అంటే బండి కొని పెడితే యాక్సిడెంట్ అయ్యి తల పగిలింది దాంతో ఎవరిని తీసుకురాలే పోయాలని చెప్పింది సత్యవతి పోన్లేమ్మా పోన్లే నువ్వైనా వచ్చావులే అన్నారు ఆ చుట్టుపక్కల ఆడవాళ్ళు ఈలోపు రెడీ చేసి తీసుకొచ్చి మీనాక్షిని కూర్చోబెడితే పెళ్ళికొడుకు రాలేదేంటని చుట్టూ కళ్ళతో చూస్తోంది మీనాక్షి దాంతో సత్యవతి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి రిషి ఫోటో తీసి మీనాక్షి చేతిలో పెట్టింది ఆరు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు బాడీ బిల్డర్ లాగా చూస్తేనే ఒక ఆడది తన్మయత్వం చెందేంత అందంగా ఉంటాడు రిషి రిషి అచ్చుగుద్దినట్టు వాసుదేవ పోలిక గగన్ కూడా అచ్చుగుద్దినట్టు అలాగే ఉంటాడు అసలు వాళ్ళిద్దరూ నుంచున్నారంటే చాలు పది మంది పహిల్ వాళ్ళు కూడా పనికిరారు అలా ఉంటారు చూస్తే అబ్బాయి కోసం చూస్తున్నావా వస్తాడు లేమ్మ ఎక్కడికి వెళ్ళడు పెళ్ళికొస్తాడు బిజినెస్ ట్రిప్పు యూరప్ పెళ్ళాడు అని చెప్పింది సత్యవతి ఈలోపు మీనాక్షిని ఏదమ్మా అటు తిరుగు ఇటు నాడు అటు ఎలరా ఇటు ఎలరా అని తనతో పాటు వెంట పెట్టుకొచ్చాను డాక్టర్తో దీనికొన్నీ సరుగ్గా ఉన్నాయో లేదో చూసినాం లోపలికి వెళ్ళి అందే లోపలికి వెళ్ళి అమ్మాయిని ఒకసారి డాక్టర్ గారిని తీసుకొచ్చాము ఏమీ లేదు మంచి చుడ్డం మా కాళ్ళు చూసుకుందామని మా కోరిక అంది సత్యవతి తప్పే ఉందిలేమ్మా దాంట్లో అన్నారు అమ్మలక్కలు తీరా వచ్చిన డాక్టరు సక్సెస్ అండి అన్నీ బాగానే ఉన్నాయి యూట్రస్ కానివ్వండి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మీరు పెళ్ళికి ఫుల్గా అప్రోచ్ అయిపోవచ్చు అని చెప్తే డాక్టర్కు లక్ష రూపాయలు చెక్కు పడేసింది డాక్టర్ వెళ్ళిపోయింది ఆ తర్వాత సత్యవతి కూర్చొని ఏనాన్నా ఏమన్నా చదువుకున్నావా అంటే పి అనబోయింది అనబోయి తండ్రి అక్కడే నుంచునే సరికి ఆహా ఏం చదువుకోలేదండి వాళ్ళు కూడా రావు నాకు అందే ఎప్పుడైనా సిటీకి వచ్చావా సిటీ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా అంటే అబ్బే లేదండి నాకు అసలు ఏమీ తెలియదు ఈ ఇల్లు నాన్నే నా ప్రపంచం అని చెప్పింది అయ్యో ఉందమ్మా రేపు నేను లేను నేను చూసుకోను అంది సత్యవతి అలాగేనండి అందే అంతే హిప్ హిప్ హుర్రే అనుకుంటూ సత్యవతి ఉరైపారయ్యా ఇదిగో నీ పది లక్షలు చెక్ని బలి పేరే మొహాన్ని పది లక్షలు చెక్కేసి ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత కూతుళ్ళని పిలిచి మొత్తం విషయం అంతా చెప్పింది అంటే ఇప్పుడు వాడికి పెళ్ళే కొడుకు పుడితే తప్ప ఆస్తి మనకు రాదా అమ్మా అన్నారు కూతుళ్ళు మరి అంతే కదా అయితే అత్తయ్య మరి లతను గీతను ఇచ్చి చేయాల్సిందిగా అన్నారు అల్లుళ్ళు అల్లుళ్ళు ముగ్గురిని పడేసి సత్యవతి మూడు స్టీల్ బెల్టులు తీసుకొని బాధింది దాంతో అల్లుళ్ళకి ఇప్పుడు చెప్పండ్రా నోరెత్తకూడదు నువ్వు చెప్పింది వినాలి అర్థమైంది అన్నారు మూసేయండి నోళ్ళు వీటికిచ్చి చేస్తే ఈ ఏం చేస్తాయి ఈ పిచ్చియా చదువు లేనియా తెలివి లేనియా జ్ఞానం లేనియా పల్లెటూరియా అమ్మ అబ్బా లేనియా రామనాథంతో రమణితో కలిసి ఉన్న ఆస్తిని అంతా పంచుకొని పాడిపోతారు తర్వాత చెప్పు పట్టుకొని అడుక్కు తింటారు నా పంచ ప్రాణాలు నా ఆరో ప్రాణం కూడా మీరేనమ్మా మీ ముగ్గురు కోసమే నేను వాడిని ఇంకా భర్తగా భరిస్తున్నాను లేదంటే పసుపు కుంకాల కోసం అనుకుంటున్నారా కాదే నేనెవడో తెలుసా సత్యవతిని నేను ఇరవై సంవత్సరాలుగా వాడిని ఏం చేస్తున్నానో మీకు తెలియదులే కానీ ఇప్పుడు అవన్నీ అనవసరం కానీ ముందు మీరు ఇక్కడి నుంచి రామనాథాన్ని రమణిని లతని గీతని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోండి అని చెప్తే మీరెట్టు పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళలేదుగా ఈ పనికిమాలే పని పాట చేయని పోరంబో ఒకరి ఎదవలు ముగ్గురిని తీసుకొని ఇదిగో ఒక పాతిక లక్షలకి చెక్కు రాశాను శుభ్రంగా ఎక్కడో చోటికి ఒక ట్రిప్పులు వెళ్ళిరండి ఒక నెల రోజుల వరకు మీరు రావద్దు ఈలోపు నేను వాడి పెళ్లి జరిపించేస్తాను అని చెప్పింది సత్యవతి సరేనని కూతుళ్ళు అమ్మ చెప్పిన దానికి అమ్మ ప్లాన్ కరెక్ట్గా అమలుపరచవే నేను మీ అమ్మలే కానీ నాకు చెప్పక్కర్లేదు మూసుకొని వెళ్ళండి అంది సత్యవతి ఈలోపు కావ్య భవ్య దివ్య కలిసి మొగులను వెంట పెట్టుకొని వెళ్లాల్సిందంత ప్లాన్ గీసుకొని ఎక్కడికక్కడ ఫ్లైట్ టికెట్లు హోటల్ రూమ్స్ బుక్ చేసేసుకొని ఇక లతని గీతని ఏమే మాతో వస్తారా అంటే ఆయ్ మేము కూడా వస్తామన్నారు అత్తయ్య మావయ్య అసలు ఎప్పుడు బయటకు వెళ్ళట్లేదుగా ఎప్పుడు ఇంట్లో పనులు సరిపోతున్నాయిగా రండి మాతో అన్నారు అనేసరికి మరి అమ్మో అంది రమణి అమ్మ వస్తే పెద్దోడిని చిన్నోడిని ఎవరిని చూస్తారు పెద్దోడు బిజినెస్ ఉంది నాన్న మంచంలో ఉన్నాడు చిన్నోడికి ఇప్పుడు చదువు ఉంది ఏ ఇప్పుడు నీకు అవన్నీ కావాలా అమ్మని పిలుస్తా ఉండు అంది భవ్య అబ్బే వద్దు మేమిద్దరం కూడా వస్తామని బయలుదేరారు ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసేసింది సత్యవతి ఇక మిగిలింది వాసుదేవ్ వాసుదేవికి టిప్ టాప్గా ఒక పది జతల బట్టలు తెప్పించి అతని దగ్గర ఉండే మనిషితో ఆ పది రోజుల పాటు వాసుదేవుని కొట్టకుండా తిట్టకుండా ఇక ఫ్రెష్గా స్నానం చేయించేసి ఆ కొత్త బట్టలు కట్టించేసి కొత్త బెడ్షీట్లు మార్పించేసి ఆయన గదిలో పెద్ద పెద్ద లైట్లు వెలిగేలా పెట్టేసి ఆ గది క్లీన్ చేయించేసి నీటుగా వాసనలు వచ్చేలాగా అన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఓపెన్ చేయని కిటికీలు ఓపెన్ చేయించి కిటికీలకి కట్టెలు లేయించింది సత్యవతి ఇక పెళ్లి కొడుకుని రెడీ చేయాలి ఇప్పుడు వీడు నేను వెళ్తే నా మొహం మీద పెట్టి కొడతాడో ఏమో అనుకొని చిన్నోడిని ఊరైనా అన్న ఎక్కడి దాకా నువ్వే చేసావు కదమ్మా అన్నయ్య నేను పెళ్ళికొడుకుని అవ్వమంటే నా మొహం మీద వేసి కొడతాడు ఇప్పుడు ఇదిగో అమ్మా ఈ పెళ్ళి బట్టలేసుకొని రమణమనయ్యా అందే రమణమనయ్యా అనేసరికి సరే ఎడదమ్మనమని గగనే అవన్నీ తీసుకొని వెళ్ళి రిషికి పెళ్లి బట్టలు వేసి రిషిని పెళ్లి కొడుకుని చేశాడు సత్యవతి పెళ్ళేవి సీదాగా చేయలేదు పొద్దున పెద్ద మనుషుల్లో సాక్ష్యం ఉండాలి కాబట్టి తను ఆస్తి అమ్మాలన్నా సరే ఆస్తి తన పేరు మీదకి రావాలన్నా నలుగురికి తెలిసేలాగా చేయాలనుకొని మొత్తానికి సత్యవతి తరపు బంధువుల్ని యశోదర్ తరఫునున్న బంధువుల్ని వాసుదేవి తరఫునున్న బంధువుల్ని రిషి స్నేహితుల్ని అలాగే గగన్ స్నేహితుల్ని అందరినీ భారీ ఎత్తున పిలిచింది అక్క అక్కడికి గగన్ అరవిందన్ తీసుకొచ్చాడు కానీ ఆ విషయం అస్సలు సత్యవతికి తెలియదు ఒక ఋషికి తప్ప అరవింద రిషి ప్రేమించుకుంటున్నారనే విషయం ఒక అరవిందకి గగన్కి రిషికి తప్ప మూడో కంటికి తెలియనివ్వడు గగన్ దాంతో ఎవరోలే ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ అనుకుంది సత్యవతి భారీ ఎత్తును క్యాటరింగ్లు పెట్టించి భారీ ఎత్తును పెళ్లి ఏర్పాట్లు చేసి చాలా ఘనంగా పెళ్లి జరిపించింది ఆ తర్వాత అప్పగింతలు ఇచ్చేటప్పుడు ఇక కామేశ్వరరావు దగ్గరికి వచ్చి సత్యవతి చేతిలో చేపెట్టి అమ్మాయికి తల్లి లేదమ్మా చిన్నప్పటి నుంచి అన్నీ నేనే అయి గుండెల మీద పెట్టుకొని పెంచాను ఇక మీదట అన్నీ నువ్వే అవ్వాలి అన్నాడు కానీ మీనాక్షి ఒక్కటే ఆలోచిస్తోంది అస్సలు ఎందుకని రిషి తన ముఖం వైపు కూడా చూడలేదు తెరసాల తీసినప్పుడు కూడా పక్కకి చూశాడు పెళ్లికి ముందు కలుద్దామని ఎన్నిసార్లు అనుకున్నా కలవలేదు చివరికి పెళ్లి మండపంలో కలుద్దామనుకున్నా కలవలేదు మాట్లాడదామంటే మాట్లాడలేదు పెళ్ళి అయిపోయింది రేపు ఎలా ఉంటాడో ఏమో జీవితం మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు ఇది కరెక్ట్ డెసిషనేనా ఎన్నో సందేహాలు బయలుదేరాయి మీనాక్షి మనసులో ఇక ఇలాగే ఉండగా మీనాక్షి మొత్తానికి ఇంటి కోడలుగా అడుగుపెట్టి గృహప్రవేశం చేసి ఇంట్లోకి వచ్చి దీపం వెలిగించి స్వీట్ చేసింది ఆ స్వీట్ని కూడా రిషి తినలేదు తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోపు సత్యవతి రిషిని బయటికి తీసుకువెళ్ళమని గగనికి చెప్పి అబ్బో భాడీ ఎత్తున ఒక ఇరవై గంపల మల్లెపూలు ఒక పది గంపల గులాబీ రేకులు పెట్టి అసలు ఎవరు ఎవరి శోభనం గది తయారు చేయనట్టు మత్తెక్కిపోయే వాసనలతో గుబాలించే అత్తర్లతో సెంటులతో అసలు గదిలోకి వెళ్ళగానే ఆ మాంతం ఋషి మీనాక్షితో కాపురం చేసేసి మనవణ్ణి కన్నట్టుగా కలలు కనేసింది వెంటనే ఇక ఆ శాంతం గదిని రెడీ చేయించేసింది స్పెషల్గా పాలల్లో బాదం పప్పు పిస్తా పప్పు జీడిపప్పు దానికి తోడు నరాలు బలానికి రావటానికనే మంచి శక్తిగా ఉండటానికని కుంకుమ పువ్వు అవని ఇవని వేయించి మరీ దిట్టంగా కాయించింది ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కూతురు గదిలోకి తీసుకెళ్ళటానికి ఆ పాలు దానికి తోడు మీనాక్షికి కింద నుంచి పైకి ఖాళీ లేకుండా ఒళ్ళంతా నగలు వేయించేసి తెల్లటి చీర కట్టించి తల నిండా ఒక ఇరవై ముప్పై మూరలు పూలు పెట్టించి అసలు ఒళ్ళంతా ఒక డబ్బా సెంటుని స్ప్రే చేసి పడేసి పెళ్లి కూతురుని చూస్తే ఆడవాళ్ళకే పట్టుకొని మోహించేయాలన్నంత మోహినిలాగా తయారు చేయించింది మీనాక్షిని ఇక ఇదంతా అయిపోయిన తర్వాత రిషి గదిలోకి వెళ్ళిపోయాడు ఎప్పటిలాగానే గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ లోపల కాపురం చేసుకుంటారా చేసుకోరా నేను తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అనుకున్న సత్యవతి అంతకు ముందు రోజు రాత్రే పె పెళ్లి హడా ఎవరికి వాళ్ళు ఉన్నప్పుడే గుట్టు చప్పుడు కాకుండా ఒక లాంటిది ఎత్తుకెళ్ళి గోడకు ఒక హోల్ చేసి పెట్టుకుంది బయట నుంచి సత్యవతి చూస్తే మొత్తం ఆ గదిలో ఏం జరుగుద్దో బయటికి కనపడే విధంగా అలా మొత్తానికి పాల గ్లాస్ ఇచ్చి మీనాక్షిని లోపలికి పంపించారు మీనాక్షి లోపలికి వెళ్ళింది సత్యవతి బయట నుంచి ఆ ఉన్న హోల్లో నుంచి చూస్తూ నుంచింది గంట అయిపోయింది రిషి మాట్లాడలేదు రెండు గంటలు అయిపోయింది మూడు గంటలు అయిపోయింది రిషి అడు తిరిగి నుంచున్నాడు సత్యవతి కాళ్ళు పడిపోతున్నాయి అమ్మో దేవుడో నాయనో అమ్మా వీడి మొహం మండో తల్లో దేవుడో ఇంకా ఎంతసేపు నుంచో వాళ్ళని ఆయనో అనుకుంటుంది మే సత్యవతి ఈలోపు మీనాక్షి అంది మూడు సార్లు ఉరే అది సకిలిస్తుందిరా నిన్ను పిలుస్తుందిరా పలకరా అంది సత్యవతి అస్సలు తిరగలేదు రిషి ఇటువైపు ఈలోపు రిషి అని పిలిచింది మీనాక్షి రిషి మిమ్మల్ని అంది అనేసరికి ఇటు తిరిగాడు రిషి తిరిగిన తర్వాత పాలు అంది అక్కర్లేదు అన్నాడు అదేంటి అనేసరికి మీనాక్షి కూర్చోబోతే ఇక్కడ కూర్చోటానికి వీలు లేదు అన్నాడు అంటే ఏ అంది మీనాక్షి నాకు నువ్వంటే ఇష్టం లేదు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అన్నాడు సత్యవతికి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఏంటి అంది మీనాక్షి అవును నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నువ్వు ఇష్టం లేదు నువ్వు ఏదో నువ్వు అనుకుని నువ్వు ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాటికైతే ఇక్కడ నీకు ఏది తక్కువ ఉండదు నీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మిగతా అన్నీ ఉంటాయి ఒక్క నా ప్రేమ తప్ప నాతో కావట్ తప్ప ఈరోజే కాదు జీవితంలో వరకు నేను నిన్ను తాకను ఎప్పటికీ నిన్ను నేను భారీగా స్వీకరించలేను నువ్వంటే నాకు ఇష్టం లేదు 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 అన్నాడు ఏ నేనేమంత మహాపాపం చేశానో అంటే మీనాక్షి దాంతో తను ప్రియని ప్రేమించానని ప్రియ చచ్చిపోయిందని హిస్టరీ అంతా చెప్పుకొచ్చాడు రిషి సత్యవతి గోడకి ఇస్తల కాని కొట్టుకొని కొట్టుకొని వరై పాపిస్తాడ ఇప్పుడు ఆ సోదంతా దానికి చెప్పటం ఎందుకురా దాన్ని అమ్మని చేస్తావని నేను నేననుకుంటే అనుకుంది ఈలోపు మీనాక్షి ఆ విషయం మరి అప్పుడే చెప్పుడాల్సిందిగా పెళ్లికి ముందే అప్పుడే అనుకున్నాను నేను పెళ్లికి ముందే పెళ్లి చూపులకి రానప్పుడు అలాగే పెళ్ళప్పుడు ఎన్నిసార్లు కలవాలన్నా నేను కలవాలని చెప్పినప్పుడు ఇప్పుడేంటి ఈ మాటలన్నీ ఇందాక తాలికట్టే పది నిమిషాల ముందు చెప్పినా నా దారిని నేను వెళ్ళిపోయేవాడిని కానీ వెళ్ళిపోయేదాన్ని నిన్నే చేసుకుంటానని నేనేం ఇదైపోలేదే నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని నేను అనలేదే పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన తర్వాత ఇదే మాటలు మాట్లాడటం అనేసింది మీనాక్షి అమ్మో దీని గొంతు పెద్దదే అనుకుంది సత్యవతి ఈలోపు ఇది భావ్యం కాదు ఇది మీరు చేయాల్సిన పనులు కాదు నా జీవితాన్ని ఏం చేద్దామని ఇలా పెళ్లి చేసుకుని జీవితాంతం నాకు శిక్ష వేద్దాం అనుకున్నావా అంది మీనాక్షి నీకు శిక్ష విధించేదే ఉంది నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసావో తెలుస్తూనే ఉంది కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవి అయితే నీకు ఇక్కడ అన్నీ ఉంటాయి నీకు కావలసినవి నువ్వు ఏం కోరుకోనైతే కనీసం నా మొహం కూడా చూడకుండా పెళ్లి చేసుకొని ఇక్కడ దాకా వచ్చావో అవన్నీ నీకు బాగానే అందిస్తారులే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కానీ నువ్వు అనుకున్నటువంటి నా ప్రేమ నువ్వు నా బిడ్డకు తల్లి అవ్వాలనుకోవటం మాత్రం ఈ జన్మకు జరగని పని అనేసాడు రిషి దాంతో మీనాక్షి కోపం వచ్చి వెళ్ళి రెండు కుర్చీలు జాయింట్ చేసుకొని ఇక వాటిని సోఫాకి తన్ని పెట్టేసి వెళ్ళి దుప్పటి ముసుకేసుకొని పడుకుంది రిషి తన మంచం మీద దుప్పటి ముసుకేసుకొని ఏసీ వేసుకొని లైట్ తీసి పడుకున్నాడు సత్యవతి గోడకి స్థలకాయ కొట్టుకొని 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 నేనేమనుకున్నాను ఇక్కడేం జరిగింది దేవుడా అనుకొని మొత్తానికి తెల్లాడి ఏం జరుగుద్దు అని గడగడగడగడ గడగడలాడిపోతా ఉంది మీ సత్యవతి ఈలోపు మీనాక్షి పొద్దున్నే లేచి రిషి నిద్ర లేవక ముందే అలంకరణ అంతా తీసి అక్కడ పడేసి నగలన్నీ తీసి పడేసి బట్టలు పెట్టుకొని వచ్చేసి నేను వెళ్తున్నాను అత్తయ్యా అంది ఎక్కడికి నువ్వెళ్ళేది అంది సత్యవతి ఎక్కడికేంటి మా పుట్టింటికి వెళ్తున్నాను మీ అబ్బాయి పెళ్లికి ముందే ఓ దాన్ని అది చచ్చిందని అది పోయిన తర్వాత కూడా మీ అబ్బాయి దాని ప్రేమలో దేవదాసులా ఉన్నాడని నువ్వు నాకు పెళ్లికి ముందు చెప్పావా పెళ్లి చూపులకి మీ అబ్బాయి రాలేదంటే నాకు కథనిపిస్తావా నువ్వు నువ్వు చేయాల్సిన పనిలేనా పెద్దదానివి ఇవి అని సత్యవతి పట్టుకుంటున్న మీనాక్షి చేప పిల్లలాగా జారిపోయి ఆకుండా గబా గబ గల పంపించ నడుస్తూ ఉంటే సత్యవతి వెనకాల అసలే నూట ముప్పై ఐదు కేజీల భారీ శరీరం ఆయా పరిగెత్తలేక ఆగవే 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 అంటూ వెనకాలే పరిగెత్తుంటే ఆగల ఈలోపు గగన్ గట్టిగా చేయిబట్టేసుకున్నాడు మీనాక్షి చేయి పట్టేసుకున్న అమ్మయ్య నేను ఒళ్ళు లావయ్యపాటికి శరీరంతో దీన్ని పట్టుకోలేకపోయానమ్మా చిన్నోడన్నా పట్టుకున్నాడు అనుకుంది సత్యవతి ఈలోపు గగన్ మీనాక్షిని తీసుకొని గదిలోకి తీసుకెళ్ళి రా వదిన నీకు అసలు ఏం జరిగిందో నేను చెప్తాను వివరంగా అంటే ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది అందు మీనాక్షి వదిన ఒకే ఒక్క అవకాశం ఇవ్వు నిన్ను వదినా అని నోరారా పిలిచినందుకు అని గగన్ తీసుకెళ్లి తలుపు ట్యాప్ అనేసాడు సత్యవతి ముఖం మీద దొంగ మొహముడు ఈడిగది కూడా ఒక హోల్ పెడతా అప్పుడు కానీ వినపడవు కనపడవు నాకు అన్నీ అని చెవులు రిక్ కిచ్చి వినసాగింది సచివతి లోపల జరిగేదంతా ఇక గగన్ చెప్పుకు రాసాగాడు అన్నయ్య చాలా మంచివాడు వదిన అన్నయ్య ఎంత మంచివాడో నీకు తెలియదు అన్నయ్య ఓవర్ సెన్సిటివ్ ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరే ప్రియ ఈ ప్రియనే అన్నయ్య ప్రేమించాడు అని అన్నయ్య మంచివాడా కాదా అనేది నా మాటల్ని బట్టి నువ్వు నమ్మొద్దు వీళ్ళు యాభై మంది నా ఫ్రెండ్స్ వీళ్ళు యాభై మంది అన్నయ్య ఫ్రెండ్స్ అని అందరినీ ల్యాప్టాప్ ఆన్ చేసి ల్యాప్టాప్లో వీడియో కాల్లోకి తీసుకుని వాళ్ళందరితో రిషన్ అయ్యా ఎలాంటి వాడో అందరు చెప్పండ్రా అంటే నిజం సిస్టర్ వాడు చాలా మంచోడు వాడు అసలు అలా ఎవరితోనూ ఉండడు తను పోయిన తర్వాత వాడు సెన్సిటివ్ కదా చాలా డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పారు దాంతో ఇక గగన్ సరేరా నేను మీతో తర్వాత మాట్లాడతానని పెట్టేసి చూడు వదినా నువ్వు వచ్చిన తర్వాత వాడి జీవితంలో వెన్నెలలు కురిపించడానికి వచ్చావనుకున్నాను నీ గురించి నాకు మొత్తం తెలుసు మీ నాన్న ఏం చెప్పారు వదినా అంతకుముందు ఎంతోమంది నిన్ను పెళ్లి చేసుకోవటానికి వచ్చినా కూడా మీరు కానుకలు ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు కాబట్టే మీ అమ్మగారు చచ్చిపోయిన తర్వాత నేను గుండెల మీద పెట్టుకొని పెంచాను ఆ తర్వాత అన్నీ మా అమ్మనే అయి చూసుకోమని నీకు అన్నీ అన్నయ్య అవుతాడని మీ నాన్నగారు చెప్పడం విన్నాను కానీ నిన్న పెళ్ళై నువ్వు ఈరోజే పుట్టింటికి వెళ్ళిపోతే ఆయన అసలే ఆరోగ్యం కొన్ని మనిషి ఆయనకేమైనా అయితే నువ్వు తీసుకోగలవా నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్న ఆయన ఆయన అనుకుంటున్న ఆయన ధ్యేయాన్నే నువ్వు పూర్తిగా దిగదుడు చేసావు అని తెలిస్తే ఆయన బ్రతుకుతాడా అన్నయ్య మారుతాడోద ప్రేమతో మారందేముందే ప్రేమతో మార్చుకోలేనిదేముందే ఏదైనా మారుతుంది నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను నీకేం కావాలో చెప్పు అన్నయ్య గురించి డీటెయిల్స్ ఏం చెప్పాలో చెప్పు వాడు అలా ఉండేవాడు కాదు చాలా సరదాగా చాలా హుందాగా ఉండేవాడు అన్నయ్య వాడంతా ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతూ వాడంత సరదాగా ఉండేవాడని ఇంతవరకు ఎవరిని చూసుండం మనం వాడు ఎంత బాగుంటాడో తెలుసా అసలు ఇగో వాడి వీడియోలు చూడు వాడు ఒకసారి చేసిన డ్యాన్స్ ప్రోగ్రాములు చూడు వాడు ఎలా ఉంటాడో చూడని అన్నీ చూపించాడు మీనాక్షికి దాంతో నీకు మరిదినైనా సరే దండం పెట్టి అడుగుతున్నాను వదిన అన్నయ్యని మారుద్దాం వాడు మారుతాడు నువ్వు అన్నయ్య హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ పిల్లలు పుట్టాలి నేను ఆ పిల్లలతో ఆడుకోవాలి ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా నీ పిల్లలతో కలిసి తిరగాలి అన్నయ్య మామూలు మనిషి అవ్వాలి మిమ్మల్ని చూసి మా నాన్న కోలుకోవాలి ఇదే నేను కోరుకునేది అన్నాడు సత్యవతి దాంతో అమ్మయ్య చిన్నోడు ఒకటి చేసి ఆపేళ్లే ఆపేళ్ళే ఆపేళ్ళే అనుకుంది అనుకునేసరికి ఇక మీనాక్షి వెళ్ళటం ఆపేసింది ఆపేసి సరే కానీ ప్రేమ అనేది ఇద్దరిలోనూ ఉండాలి కానీ మీ అన్నయ్య నేనెంత దగ్గరికి వెళుతున్నా మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు అంది దీని దుంపదగ్ నేను ఊరుకుంటానా ఏంటి అలింగా పోతే వాడికి బిళ్ళలు గలిపడేను దీని కడుపు పండించను దీని కంగారు అన్నిటికీ అనుకుంది సత్యవతే దానికి వదిన మాట్లాడతాడు వాడు మాట్లాడేలా నేను చేస్తాను నేను ఒప్పిస్తాను నువ్వు కంగారు పడుకు నువ్వు వాడికి దగ్గర అవ్వటానికి ట్రై చేయి ప్లీజ్ నువ్వు ఒక వైఫ్గా వాడికి దగ్గర అవ్వు నేను నీకు చేయాల్సిన హెల్ప్ నీకు చేస్తానన్నాడు గగన్ సరేనని ఏం మాట్లాడలేదు మీనాక్షి రిషి ఆఫీస్కి వెళ్ళిపోయాడు గగన్ కాలేజ్కి వెళ్ళిపోయాడు మీనాక్షి గదిలో ఉండగానే ఇక రామనాథం రమణి లత గీత అలాగే మిగతా వాళ్ళు మొత్తం ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు దిగారు కూతుళ్ళు అల్లుళ్ళు ఎవరి దారిన వాళ్ళు మీనాక్షిని చూస్తే మా కూతుళ్ళు అల్లుళ్ళు అంటే ఆహా అనగానే ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ రామనాథం రమణి లతా గీత మాత్రం ఇక నట్టింట్లో జుట్టరపోసుకొని లతా గీత బావురు ఏడుస్తుంటే నా కూతురులకు అన్యాయం చేసి నీ పెద్ద కొడుకు వేరే దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా నా ఇచ్చి చేస్తానని చెప్పి అని మొదలుపెట్టింది రమణి దాంతో ఇక సత్యవతి లాభం లేదని చెప్పి వీళ్ళ నలుగురిని అవుట్ హౌస్లోకి తీసుకెళ్లి నాలుగు లెదర్ బెల్టులు తీసుకొని పీస్ పీస్ అయిందాక బాధింది నలుగురిని ఏం పిచ్చి పిచ్చిగా ఉందా తిక్క తిక్కగా ఉందా చెప్తూ ఉంటే వెర్రి వేషాలు వేస్తున్నారు నేను వాణ్ణి వాడితో పాటు వాణ్ణి చేసుకొని వచ్చిన దాన్ని రేపొద్దున వాళ్ళకు పుట్టబోయే వాడిని ముగ్గురిని కలిపి పైకి పంపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇచ్చి చేయమంటా నీ కూతురుని పోద్దా నీ కూతురు వాడిని సవితి కొడుకు అని నీకు తెలియదా నా కొడుకు కాదని నీకు తెలియదా అందే అవును ఎందుకు ఇదంతా నీ చెప్పాలా నేను అందే వద్దులే చెప్పొద్దులే మరి నా కూతుళ్ళ గతే అందే రమణి నీ కూతుళ్ళకి అన్యాయం చేస్తానా నేను ఒకదాన్ని డాక్టర్కి ఒక దాన్ని పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్కు మినిస్టర్ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్యాయం జరగనిస్తానా ఇంతవరకు చూసిన దాన్ని మీద చూడనా నోరు మూసుకొని ఎప్పట్లాగా ఇంట్లో పనులు చూసుకొని నువ్వు తేడా వచ్చిందో రాదు వస్తే మీరుండరే మీ నలుగురు ఉండరు మీ నలుగురు ప్లేసుల్లో మీ సమాధులు ఉంటాయి జాగ్రత్త అని చెప్పింది సచివతే దాంతో సరేలే అన్నారు అయినా ఒక మాట చెప్పన దిక్కు లేక గట్టి లేక అడుక్కు తినే స్టేజ్లో మా కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డారు మీరు ఏమో ఏమోలేమనమని దయాభిక్షతో మీ మీ మొహానం ముష్టి చాలదని మీరు ఒకేసారి ఇంటికి మహారాణులు అయిపోవాలని నా పొజిషన్లోకి నువ్వు రావాలని కలలు కనకూడదే రామనే ఒరే రామనాథం నువ్వు ఎప్పటికీ వాసుదేవి కాదు నీ కూతుళ్ళు ఎప్పుడు నా కూతుళ్ళ కాలి గోటికి కూడా సమానం కాదులే కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉండండి అనేపాటికి వాళ్ళహం కూడా దెబ్బతింది దెబ్బతిని ఏదో ఒక రోజుకి దీన్నే మొట్టి మొత్తం ఆస్తి మన సొంతం చేసుకుంటే కానీ అప్పుడు దీన్ని గుని నేను అనుకుంది రమణి ఇక ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఎలాగైనా సరే రిషికి దగ్గర అవ్వాలని తెగ ట్రై చేస్తుంది మీనాక్షి రిషి కోసం ఇష్టమైనటువంటి పొద్దున్నే గ్రీన్ టీ ఇష్టమని గగన్ను అడిగి కనుక్కొని గ్రీన్ టీ తీసుకొని తీసుకెళ్ళింది తీసుకెళ్తే తను చేసి తీసుకొచ్చింది కాబట్టి ఆ గ్రీన్ టీ ముట్టుకోలేదు బట్టలు తీసి పెట్టింది మీనాక్షి తీసిందని అవి వేసుకోకుండా వేరే వేసుకున్నాడు ఇక కిందకి రాగానే గబగబా టిఫిన్ పెట్టింది మీనాక్షి పెట్టిందని టిఫిన్ తినలేదు ఆఫీస్కి వెళ్తంటే బాయ్ చెప్పింది తను బావి చెప్పిందని తల తిప్పుకొని వెళ్ళిపోయాడు రోజు ఇంటి నుండే భోజనం వెళ్ళొద్దని ఇంటి భోజనమే తింటాడని తెలిసి తనే వంట చేసుకొని భర్త కోసం అని ఆఫీస్కి తీసుకెళ్ళింది సార్ మీ వైఫ్ వచ్చారు భోజనం తీసుకొని అంటే ఒకవైపున మిర్రర్లో నుంచి చూస్తూ కూడా మీనాక్షిని ఎంతసేపు ఉంటుందో ఉండని మనమని వదిలేసి ఊరుకున్నాడు రిషి అలా టైం మూడైంది నాలుగైంది ఐదైంది ఏడైంది తొమ్మిది అయింది పదకొండు అయింది పన్నెండు అయింది మీనాక్షి అలాగే కూర్చొని ఉంది దాంతో రిషి అప్పటి వరకు ఉండి ఇంటికి వెళ్ళాలి కాబట్టి బయటకు వచ్చాడు భర్త వెనకాలే క్యారియర్ తీసుకొని గబగబా వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళింది పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అప్పుడు రిషి కారులో ఎక్కించుకెళ్తాడు అనుకుంది ఒక క్యాబ్ బుక్ చేసి క్యాబ్ వాడికి ఓటీపీ చెప్పి తీసుకెళ్ళమంటే భర్త వెనకాలే కారులో ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత అడిచి సలాడ్ తింటాడని తెలిసి గబగబా సలాడ్ చేసుకుని తీసుకెళ్లి రిషి స్నానం చేసి వచ్చేలోపు నైట్ డ్రెస్ పెట్టింది ఆ నైట్ డ్రెస్ వేసుకోలేదు ఆమె చేసిన సలాడ్ తినలేదు ఆ తర్వాత కిందకొచ్చి వంటమ్మాయితో వేరే సలాడ్ చేయించుకొని తిన్నాడు దాంతో మీనాక్షికి ఉక్రోషం వచ్చింది ఏడుపు వచ్చింది కోపం వచ్చింది రిషి దగ్గరికి వెళ్ళి నాతో భారీగా కాకపోయినా ఒక స్నేహితురాలుగా ఉండొచ్చుగా ఒక ఫ్రెండ్గా నాతో మాట్లాడొచ్చుగా నాతో స సరదాగా కాసేపు ఏదైనా పంచుకోవచ్చుగా అంటే రిషి బుక్ చదువుతూ చదువుతూ అలాగే ముసుగుదాన్ని పడుకున్నాడు మీనాక్షి మాత్రం అలాగే సోఫాలో కోపంగా నువ్వెలా మారువో చూస్తాను నువ్వే ముండోడు అనుకుంటున్నావేమో నేను జగముండి దాన్ని అనుకుంది అనుకొని మళ్ళీ తెల్లారి తను కూడా ఏమీ తినకుండా భీష్మించుకొని కూర్చొని అలాగే క్యారియర్ తీసుకొని వెళ్ళింది ఇలా మూడు రోజులు జరిగింది మూడు రోజులు జరిగేపాటికి మీనాక్షి ఏమీ తినకుండా ఉండేసరికి మూడో రోజు ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయి ఇందన ఆఫీసులో వాళ్ళు వచ్చి సార్ సార్ మేడం పడిపోయారని చెప్పేసరికి రిషి వెంటనే గగన్కి ఫోన్ చేశాడు గగన్ వచ్చి మీనాక్షిని హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే మూడు రోజుల నుంచి ఫుడ్ ఏం లేదని వాళ్ళు సెలైన్లు పెట్టి ఇక కాసేపు ఆగిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం సాయంత్రానికి అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత రిషి ఫోన్ చేసి ఏమైంది ఎలా ఉంది అని అడిగాడు నువ్వు ముందు ఇక్కడికి రా అన్నా అన్నాడు గగన్ అంటే దేనికి రా అంటే నువ్వు రాకపోతే నా మీద ఉట్టే నువ్వు వస్తున్నావు అంటే రావాలనేసరికి అక్కడికి వచ్చాడు ఏంటన్నా ఇదంతా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు గగన్ ఏం చేశాను నేను no, అంటే ప్రియ చచ్చిపోయి దేవుడు నీ విషయంలో నీకు ద్రోహం చేశాడని నువ్వు మీనాక్షి వదడిని పెళ్లి చేసుకుని నువ్వు వదినకి అదే ద్రోహం చేద్దామని పెళ్లి చేసుకున్నావా తన గురించి నేనేమి ఎంక్వైరీ చేయకుండానే తన్నిచ్చి నీకు పెళ్లి చేశాను అనుకుంటున్నావా తనకి అమ్మ లేదన్నా చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ ఏంటో తెలియదు వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోదు ఇవాళ రేపు అన్నట్టున్నాడు ఆయన ఆయన అమ్మ చేతికి తనప్ప చెప్తూ ఏం చెప్పాడో తెలుసా చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేదమ్మా గుండెల మీద పెట్టుకొని పెంచి ఇహ మీదట అన్ని అల్లుడే అవుతాడని ఆశపడుతున్నాను తల్లి తండ్రి ప్రేమ కూడా అల్లుడే ఇవ్వాలి ఇక మీదట తల్లిలా నువ్వే చూసుకోవాలి అని ఇచ్చాడు తనకి చాలా సంబంధాలు వచ్చినాయన్న కానీ వాళ్ళు కట్నాలు ఇచ్చుకోలేక ఎవ్వరూ పెళ్లి చేసుకోలేదు నువ్వు నాకెందుకు పెళ్లి చేయవు నాకు ఎందుకు లక్షల కట్నాలు పోయి అని కూడా తండ్రిని అడిగిన అమ్మాయి కాదు అమ్మాయి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ మీనాక్షిని చాలా మంచిదని చెప్పారు వంచిన తల ఎత్తిన మనిషి కాదు వదిన కానీ నా కోసం పెళ్లి చేసుకున్న నేను చెప్పినప్పుడు నువ్వు తనతో ఫుల్ ఫ్లెడ్జ్గా తనతో కంప్లీట్గా ఉండాలి కదా అలాంటిది నువ్వు తన హింస పెడుతూ తన బాధ పెడుతూ ఉంటే నేను సంతోషంగా ఉంటానా అలాంటిది నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఆనందంగా ఉంటానా ఇది కరెక్ట్ కాదన్నా ఎవరో నీకు పనిష్మెంట్ ఇచ్చారని నువ్వు తనకి లైఫ్ టైం పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వు తనకి లైఫ్ టైం చేసి తాళనే దాంతో ఇక్కడికి తీసుకొచ్చేటట్టయితే నేను కూడా ప్రాణాలతో మిగలనన్నా నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోయిందనే బరువు భారాన్ని నేను తీసుకోలేను అదే అరవిందనే నేను అలాగే చేస్తే నువ్వు తీసుకోగలవా నువ్వు తట్టుకోగలవా నువ్వు చెప్పవా అన్నా నాకు ఏం పని అన్నా ఇదే నువ్వు అసలు ఇలాగే ఉండేవాడివా చెప్పు ఎలా ఉండేవాడివన్నా నువ్వు ఏమైందన్నా తను చేసింది తింటే కుక్ చేసింది తింటలేదా ఏమైందన్నా తను తీసిన బట్టలు వేసుకుంటే తనేమైనా అంటరాందా తనేమైనా మనకు ద్రోహం చేసిందా ఆయన ఎవరు చెప్పారన్నా తన్ని డబ్బులు చూసి పెళ్లి చేసుకుందనే తను ఏ డబ్బులు చూసి పెళ్లి చేసుకోలేదన్న వాళ్ళ నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉంది తెలుసా ఆయన ఎక్కువ కాలం ఉండడు దాంతో తనకి ఎలాగైనా పెళ్లి చేసి పంపించేయాలని ఆయన అనుకుంటుంటే అనుకోకుండా అమ్మ నీ కోసం సంబంధాలు వెతుకుతుంటే నేను చేసుకుందే తప్ప మన నుంచి పావల వాళ్ళు ఆశించి కూడా చేసుకోలేదు చివరికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా నిన్న బ్యాగులో కూడా కట్టు బట్టలతో వెళ్ళిపోతూ తను పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న బట్ట బట్టలు బ్యాగ్లో పెట్టుకుందే తప్ప చివరికి అమ్మ తన ఒంట్ల మీద వేసిన నగల్లో నుంచి ఒక్క గ్రామ బంగారం కూడా తీసుకెళ్ళలేదు ఆ అమ్మాయి అలాంటి వాళ్ళని మనం ఎలా అనగలమన్నా ప్రతి ఒక్కళ్ళు డబ్బు కోసమే మన దగ్గరికి మన జీవితాల్లోకి వస్తారనుకుంటే తప్పన్నా అందరినీ ఒకే ఘాటికి కట్టేసి మాట్లాడకూడదు అన్నాడు గగన్ దాంతో రిషికి బాధ అనిపించింది పదన్నా ముందు మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు వెళదు గాని అని స్పృహలోకి వచ్చిన మీనాక్షిని దావదిన వెళదామని తీసుకొచ్చేపాటికి భర్త కారు దగ్గర వచ్చి ఎక్కడెక్కాలో అర్థం కాక నిలబడిపోయింది మీనాక్షి వెనక సీట్లో రిషిగిచ్చుని ముందు సీట్లో రిషిని కూర్చోమని చెప్పాడు గగన్ నువ్వే డ్రైవ్ చేయన్నా అన్నాడు రిషి డ్రైవ్ చేస్తూ ఉంటే గగనే వెనకాల కూర్చొని అన్నయ్య పక్కన కూర్చోవదినా అన్నాడు మీనాక్షి భయం భయంగానే రిషి పక్కన కూర్చుంది పోనివ్వన్నా అన్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీనాక్షిని పోవదిన మీ గదిలోకి వెళ్ళు అన్న తర్వాత వెళ్ళన్నా నువ్వు కూడా ఈ ఇంకా రెస్ట్ తీసుకోపో అన్నాడు అన్న తర్వాత రిషి లోపలికి వెళ్ళిపోయాడు మీనాక్షి గబగబా వచ్చి భర్త కోసం అని చెప్పి బట్టలు తీసి పెట్టింది నైట్ డ్రెస్సు కాటందే స్నానం చేసి వచ్చి ఆ కాటన్ డ్రస్సు వేసుకొని వద్దా అని ఆలోచించి పోనీలే ఇది అసలే పిశాచిలాగా ఉంది మొండిదానిలాగా ఉంది తిండి తిప్పలో మానేసి నన్ను పీకు తింటుంది ఎందుకు పాపం దీన్ని బాధ పెట్టడం అనుకొని ఆ డ్రెస్ వేసుకున్నాడు మీనాక్షి తెగ సంబర పడిపోయింది గబగబా వెళ్ళి రిషి కోసం స్నాక్స్ పెట్టుకొచ్చింది మరి నీకు అన్నాడు తెచ్చుకుంటా తెచ్చుకుంటా అని వెళ్ళి పరిగెత్తుకుంటూ బరబరా వచ్చి అతనితో పాటు కూర్చుని ఆ స్నాక్స్ తినటం మొదలుపెట్టింది ఆ తర్వాత తర్వాత భోజనం రాత్రికి గదిలోకి సలాడ్ తింటాడని తెలిసి తీసుకొస్తే వద్దు నేనే టేబుల్ దగ్గరకు వస్తా పదమని టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాడు ఋషి నువ్వు కూడా తిను అన్నాడు మీనాక్షి గబగబా తినేసింది రిషి తింటున్నాడని ఆ తర్వాత గదిలోకి వెళ్తే ఋషి వైపే చూస్తూ కూర్చుంది చూస్తూ కూర్చుంటే ఆ తర్వాత ఋషి పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు అదేదో నాతో మాట్లాడచ్చు కదా ఎందుకు ఆ పుస్తకం చూస్తూ కూర్చుంటావో నాతో ఫ్రెండ్లీగా కబుర్లు చెప్పు అందే అనేసరికి రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఈ బుక్ బాగుంటుంది కదూ అందే అనేసరికి రిషి ఒక్కసారి మీనాక్షి కళ్ళల్లోకి చూశాడు నాలుగు ఖర్చుకొని అదే బుక్ పైన బొమ్మ బాగుంది అంటే బుక్ బాగానే ఉండుంటుంది కదూ అందే అనేసరికి లైట్ ఆఫ్ చేసేసాడు నోరు మూసుకొని పడుకోమన్నట్టుగా దాంతో ఇక ఉక్రోషం వచ్చింది మీనాక్షికి సోఫాలో పడుకునే మీనాక్షి కాస్తే తన దిండు దుప్పటి తెచ్చి రిషి పక్కనే వేసుకొని నాకు సోఫాలో కాళ్ళు సరిపోవట్లేదు అని రిషి పక్కనే పడుకుంది రిషి పక్కనే పడుకున్న మీనాక్షికి ప్రతిరోజు రాత్రిపూట కలవరించే అలవాటు ఉంది వాళ్ళ నాన్న మీద చేతులు కాళ్ళేసి పడుకుంటుంది మీనాక్షి అలాగే రిషి మీద కాళ్ళు చెయ్యి వేసేసి నీకు నేనున్నాగా నాన్న అమ్మ లేకపోతే ఏమైంది నేను నిన్ను చూసుకోన అమ్మలా నాకు నువ్వు లేవా నువ్వు ఉండగా నాకేమైంది నాన్న నువ్వు చెప్పావుగా పెళ్ళయ్యాక నీకు అన్నీ మీ ఆయనే మీ అత్తాడిల్లే అందరూ ఉంటారని నేనేం బాధపడ లేనాన్న సంతోషంగా ఉంటానులేని కలవరిస్తుంది దాంతో రిషికి మెలకు వచ్చి మీనాక్షి చేయి తీతే మీనాక్షి సన్నగా ఉన్న మీనాక్షి చేయి గట్టిగా ఉంది తీసి పక్కన పెట్టాడు మళ్ళీ మేర చేయేసింది దాంతో దిండు పెట్టి దిండు మీద మీనాక్షి చేయి పెడితే దిండుని కౌగులించుకొని పడుకుంది మీనాక్షి దుప్పటి కప్పి మీనాక్షి తల మీద జుట్టు సరిచేసి రిషి పడుకుండిపోయాడు ఇక ఆ తర్వాత తెల్లాడి రిషి బయలుదేరదామని చెప్పి ఇక మీనాక్షి బట్టలు తీసిపెట్టింది బట్టలు తీసిపెట్టేసరికి రిషి ఆ బట్టలనే వేసుకున్నాడు ఆ బట్టలనే వేసుకున్న తర్వాత మీనాక్షి గబగబా కిందకి వెళ్ళి రిషి కోసమని బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దామనే లోపు రిషి ఫోన్కి ఫోన్ వచ్చింది మీనాక్షి వాళ్ళ నాన్నగారు చనిపోయారు బాబు ఇక ఏదన్నా సరే అల్లుడుగా నువ్వు కూతురుగా అమ్మాయే చెయ్యాలి కదా పాపం చిన్నప్పటి నుంచి గుండెల మీద పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచు

చెప్పకయ్యా చెప్తే తట్టుకోలేదు అమ్మాయిని తీసుకురా ఇక్కడికి వచ్చాక చెప్పొచ్చులే అన్నారు వాళ్ళు అసలే రిషి సెన్సిటివ్ ఆ విషయం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా రిషికి తెలీదు దాంతో సరదాగా నవ్వుతూ పైకి వచ్చిన మీనాక్షిని ఇట్రా అన్నాడు రిషి ఏంటి అంది మీనాక్షి రెడీ అవ్వు బయటికి వెళ్దాం అన్నాడు ఎక్కడికి ముందవు రెడీ అవ్వు అన్నాడు అనేసరికి గబగబా రెడీ అయ్యింది యువ ఈ విషయం చెప్పరా ఈరోజు నువ్వు నాతో రెండు సార్లు మాట్లాడావు అంది దాంతో రిషి చాలా బాధేసింది అలాంటి అసలు రిషి తీసుకోలేడు రిషి ఓవర్ సెన్సిటివ్ దాంతో కార్ ఎక్కించుకొని మీనాక్షిని వెళ్తూ ఉంటే ఎక్కడికమ్మా వెళ్ళేది అంది సత్యవతి దాంతో తెలియదు అత్తయ్యా అంటే ఎక్కడికి రా అనేసరికి రిషి అసలు సమాధానం కూడా చెప్పలేదు ఇక భార్యని ఎక్కించుకొని కారులో వెళ్ళిపోయాక గగనొచ్చి అన్నెక్కడికి వెళ్ళాడే వదనని తీసుకొని అంటే నాకేం తెలుసు ఈ ఇంట్లో నువ్వు వాడు ఎప్పుడన్నా చచ్చారా నాకు అనేసరికి సత్యవతి మొహం మీద అప్పుడే బాస్కెట్ ఆడొచ్చి ఆ బాల్ కొట్టి పైకి వెళ్ళిపోయాడు గగన్ బట్టి కొట్టుకొని చస్తున్నారు రా అనకూడదు కానీ ఇంట్లో ఒక్కొక్కడు అనుకుంది సత్యవతి ఇక రిషి మీనాక్షిని తీసుకుని మొత్తానికి వాళ్ళ ఊరు వెళ్తే ఓ మా ఊరు తీసుకొచ్చావా మా నాన్నని చూపిద్దామని తీసుకొచ్చావా నీకో విషయం తెలుసా రెండు మూడు రోజుల నుంచి పాపం మా నాన్న గుర్తొస్తున్నాను నాకు మా నాన్నని చూద్దాం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి నాకు అమ్మలేదు కదా అన్నీ మా నాన్నే కదా మా నాన్నని చూడాలనిపించింది నా మనసు భలే కనుక్కున్నావే నువ్వు అంది మీనాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి అటు తిరిగితే కళ్ళు నీళ్లు కారిపోతున్నాయి టిష్యూల మీద టిష్యూలు తీసుకొని బయటకి శ్రేస్తున్నాడు కళ్ళు తుడిసి అయ్యో కళ్ళల్లో నలకలు పడ్డాయా అంది మీనాక్షి ఈలోపు కారు వెళ్ళి అంత దూరాన్ని ఆగింది ఇక్కడి నుంచి కారు మా ఇంటి దగ్గరికి వెళ్ళదులే అని మీనాక్షి వెళ్తూ వెళ్తూ ఏంటి మా ఇంటి ముందు టెంటేసి ఉంది జనం అంతమంది ఉన్నారో మా నాన్న నువ్వు వస్తున్నావని ఏమన్నా అందరినీ పిలిచాడేమో ఏం పాడో అనుకొని వెళ్ళి వాళ్ళ నాన్న శవాన్ని చూసి అలాగే నిలబడిపోయింది మీనాక్షి మీనాక్షి వైపే చూస్తూ ఉండిపోయాడు ఒకవైపున రిషి కదలటం లేదు మీనాక్షి ఇక ఊళ్ళో జనం అంతా కూడా నువ్వే చెయ్యాలి బాబు కొడుకులేడు కదయ్యా మరి కానీ కానీయాల్సిన కార్యాన్ని అంటే తను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ఋషి ఋషికే చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి ఎప్పుడు రిషి అలాంటి చేసినవాడు కాదు దాంతో ఇక రిషి చివరికి శ్మశానానికి వెళ్తూ కూడా మీనాక్షి వైపే చూస్తూ వెళ్ళాడు అక్కడి దాకా వెళ్ళిన తర్వాత రిషి తలకొడివి పెట్టి ఇటు తిరిగాడో లేదో మీనాక్షి నుంచునే నువ్వు రాకూడదమ్మా ఇలాగా అన్నారు అక్కడోళ్ళు ఏం పర్వాలేదని చెయ్యలా అనేసింది మీనాక్షి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆలు మనిషి మొత్తానికి తగలబడిపోయేంత వరకు అక్కడే నిలబడిపోయింది మీనాక్షి ఇక చీకటి పడిపోతుంది బాబు ఇక్కడ ఉండకూడదు అస్థికలు తీసిచ్చేస్తాము కాసేపు ఆగితే కాసేపు మీరు ఆ పక్కకి తీసుకెళ్ళి కూర్చోండి అమ్మాయిని అంటే రామీనా వెళదామని రిషి పట్టుకున్నాడు అంతే శ్మశానం దద్దరిల్లిపోయే విధంగా అక్కడున్న భూమాకాశాలు అదిరిపోయే విధంగా మీనాక్షి పేగులు తెగిపోయేలాగా ఏడిసిందే దాంతో రిషికి కూడా గుండె గుండలు కరిగిపోయినాయి నీకో విషయం తెలుసా ఋషి మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో చిన్నప్పుడే మా అమ్మ పురిట్లోనే చచ్చిపోయింది కదూ మా అమ్మ లేని లోటు లేకుండా నన్ను తనే అమ్మాయి పాలు పట్టాడు స్నానం చేయించాడు లాల పోశాడు జో కొట్టాడు నన్ను అమ్మలా పెంచాడు నీకో విషయం తెలుసా నేను గోల్డ్ మెడల్ సాధించినప్పుడు డిగ్రీ చదువుకున్నప్పుడు ఎంత ఆనందపడిపోయాడో తెలుసా అనేసరికి హతాసుడైపోయాడు రిషి కూడా అంటే చదువుకుందా తను అని ఆ తర్వాత నీకో విషయం తెలుసా ఆడపిల్లలకి చదువు ఉండాలి ఇక్కడతో నా జీవితం ఆగిపోకూడదని ఆ తర్వాత నన్ను బలవంతంగా మాకు ఆస్తుపాస్తులు లేకపోయినా మాకున్నంతలోనే తల తాకట్టు పెట్టి మరీ నన్ను పీజీ చదివించాడు పీజీలో నేను గోల్డ్ మెడలిస్ట్ నియోనో అలాంటి తండ్రి ఈ రోజున నన్ను వదిలి వెళ్ళిపోయాడు మా నాన్న నాకు ఒక మాట ఇచ్చాడు ఋషి పెళ్ళి తర్వాత ఇహ నుంచి నీకు నాన్న అన్నీ అమ్మైనా నాన్నైనా అన్నీ మీ ఆయనేనమ్మ నువ్వు ఏం అడిగినా సరే నేను తీసుకొచ్చి ఇచ్చినట్టే మీ ఆయన కూడా నీకు తీసుకొచ్చి ఇస్తాడు అని చెప్పాడు ఋషి నా మెల్ తాలి కట్టావు కదా మా నాన్న నాకు తీసుకొచ్చి ఇవ్వవు అని అడిగింది మీనాక్షి దాంతో రిషి కూడా కళ్ళల్లో నీళ్ళు లాగక మీనాక్షిని కౌగిలించుకొని ఋషి కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు అప్పుడే కరెక్ట్గా అక్కడికి ఉన్నటువంటి కాలే కాలే బూడిదలో ఉన్న యాషెస్ పట్టుకొని మీనాక్షి చేతులన్నీ కాలిపోతున్నాయి ఇదిగో మా నాన్న చివరికి కాలిపోయి ఇది అయిపోయాడు రిషి ఇలా అయిపోకూడదు మా నాన్న తెచ్చివ్వవా నాకు నువ్వు అని మీనాక్షి పిచ్చిదానిలాగా కేకలేస్తూ ఉండగా కాటికాపురతను ఉండకూడదు కూడదు బాబు ఇక్కడని గబగబా ఆస్తికి లేరి ఒక దాంట్లో పెట్టించి అమ్మాయి గారిని తీసుకొని వెళ్ళిపోండి బాబు అని చెప్తే అప్పుడే కరెక్ట్గా మీనాక్షిని యువతలకి తీసుకొచ్చి ఒక ట్యాప్ కింద పెట్టి మొత్తానికి నీళ్లు వదలటం మొదలు పెట్టాడు రిషి చేతులు కాళ్ళు అన్నీ కడుగుతూ ఉండగా ఫోన్ మీద ఫోన్ కొడుతున్నాడు గగన్ ఎక్కడికి వెళ్ళిపోయారన్నా ఏమైందన్నా అంటే జరిగింది చెప్పాడు అయ్యయ్యో వదినకిప్పుడు వాళ్ళ నాన్న లేని లోటు ఎవరు తీరుస్తారన్నా ఎలా జరిగిపోయింది ఏంటన్నా అనేసరికి రిషి మీనాక్షిని తీసుకొని ఇంటికి వచ్చాడు ఎప్పుడు గలగలలాడుతూ ఏదో ఒకటి వాగుతూ ఉండే మీనాక్షి అస్సలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత తనే భోజనం తీసుకెళ్ళి తినిపించబోతే నాకొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒకటే పైన డాబా వెళ్ళి కూర్చుంది తర్వాత రిషి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అనుకుని కొద్దిగా ఆఫీస్ పని ఉండేపాటుకు గంటలో పూర్తి చేసుకొని వద్దామని వెళ్ళిన వాడు చీకటి పడిపోయింది వచ్చేసరికి ఒక్కటే చీకట్లో లైట్లన్నీ తీసుకొని కూర్చొని తండ్రి ఫోటో పక్కన పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ పొద్దున్నుంచి ఏమీ తినలేదని తెలిసి రిషి మీనాక్షిని దగ్గరికి తీసుకున్నాడు అతన్ని కౌగిలించుకొని తండ్రి జ్ఞాపకాలన్నీ చెప్పి మళ్ళీ ఏడ్చింది మూడో రోజు తీసుకెళ్లి ఆస్తికలు కలిపించి వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటే లాభం మనమని మీనాక్షిని తనకెటు బిజినెస్ ట్రిప్ మీద పనుంది కాబట్టి తను దూరంగా వెళ్తున్నానని వెళ్తూ వెళ్తూ మీనాక్షిని కూడా తనతో రమ్మనమంటే నేనెందుకులే నువ్వు వెళ్ళు అందే అలా కాదు నువ్వు కూడా నాతో వస్తున్నావు అని చెప్పి తనే మీనాక్షి బట్టలు సర్ది తన బట్టలు కూడా సర్దుకొని మీనాక్షిని వెంట పెట్టుకుని వెళ్తే ఏమైందిరా అని అడిగితే అంటే నీ బొందా మీనాక్షి వదిన వాళ్ళ నాన్న పోయాడు అయ్యయ్యో మహానుభావుడు పోయాడా చూసావా నాన్నకు రావాలా అలాంటి మంచి రోజులు అంది సత్యవతి ఏంటి అన్నాడు గగన్ ఆహా కాదమ్మా మంచంలో ఉన్నాడు కదా మా నాన్నను కూడా నాన్ననే అబ్బే ఏం లేదు నువ్వేదో విన్నావు నేనేదో అన్నాను వదిలేరా అంది సత్యవతి అన్నాక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నా గురించి నీకు బాగా తెలుసు అన్నాడు గగన్ సారీ సారీ నువ్వు వెళ్ళు అంది నువ్వు చూసావా మంచంలో ఉన్న వాడి మీద ఉన్న ప్రేమ చుట్టూ తిరిగే తల్లి మీద లేదు వీడికి దుర్మార్గుడు అనుకుంది సత్యవతి ఆ తర్వాత రిషి మీనాక్షిని తీసుకొని వెళ్ళాడు ఒక చోటకి వెళ్ళిన తర్వాత బిజినెస్ పని అయిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి సైట్ సీయింగ్ అని తీసుకెళ్ళాడు సైట్ సీయింగ్ అని తీసుకెళ్తే మీనాక్షి ఒక్కసారిగా రిషి చెయ్యి వదిలేసి అక్కడ ఎవరో ఒకళ్ళు కనపడితే గబా 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 వెళ్ళి ఆ వెళ్ళిన వ్యక్తి చేయి పట్టుకుంది చేయి పట్టుకొని మీ పేరు ప్రియేనా మీరు ప్రియే కదూ అంది అవును నేను ప్రియే ఎంతగా నువ్వెవరో అంది అదే అనేసరికి నా పేరు మీనాక్షి మీరు బాగానే ఉన్నారా అంది అని ఒకవైపున మీనాక్షి ప్రియతో మాట్లాడుతూ ఉండగానే రిషి మీనాక్షి ఎక్కడికి వెళ్ళిపోయిందని భయపడిపోయి చుట్టూ వెతుక్కుంటే దూరంగా మీనాక్షి డ్రెస్ కనపడుతుంది గబగబా వెళ్ళిన రిషి హతాసుడైపోయాడు ప్రియను చూసి ప్రియ పక్కన తన హస్బెండ్ పాపనెత్తుకొని నిలబడి ఉన్నాడు దాంతో ప్రియకి చెమట్లు పోసేసి మీనాక్షి నా చెయ్యొదులు నా చెయ్యోదులు అంట మొదలుపెట్టింది దాంతో రిషి పక్క వెళ్ళి నేను నీతో మాట్లాడాలి ఒక హాఫ్ అన్ అవర్ అనేసరికి నా కాలేజ్ ఫ్రెండ్స్ మాట్లాడొస్తాను అంది హస్బెండ్తో మనకి వెంటనే ఫ్లైట్ ఉంది నువ్వు ఎంత తొందరగా మాట్లాడిస్తే అంత మంచిది నువ్వు ఉండేది అనకాపల్లిలో కాదు మనం వెళ్ళాల్సింది ఎక్కడికో నీకు బాగా తెలుసు తొందరగా వస్తే మంచిది తొందరగా ఫినిష్ చేసుకొని రా అని హస్బెండ్ పక్కకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత యువతలకు వచ్చింది ప్రియా నేనేం అడగబోతున్నానో నీకు తెలుసు అందుకే క్వశ్చన్ నేను అడగట్లేదు ఏం జరిగింది అని అడిగాడు రిషి అడిగేసరికి నేను నిన్ను పెళ్లి చేసుకున్నామని అనుకున్నాను మీ అమ్మే వచ్చింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదని చెప్పింది యాభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చింది అయి కావాలో ప్రాణం కావాలో తేల్చుకోముంది ఆ రోజున ప్రాణం డబ్బులు ఎక్కువ అనిపించాయి దాంతో డబ్బులు తీసుకున్నాను అనాథ శవాన్ని కూడా మెమ్మే ఇచ్చింది దాంతోనే ఆ శవం మీకు అప్పచెప్పాము ఆ తర్వాత మా దారిని మేము దూరంగా వెళ్ళిపోయాము అదే డబ్బులు కట్నంగా ఇచ్చి ఇతన్ని నేను అమెరికా సంబంధం పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నాకు పాప కూడా పుట్టింది దండం పెడతాను ఈ విషయాలన్నీ మా ఆయనకి చెప్పొద్దు నా కాపురం పోద్ది ఇలా చేసినందుకు ఆయన సారీ మీ అమ్మ ఎందుకు చేసిందో నాకు తెలియదు ఇదంతా కూడాను కానీ నిజం చెప్తున్నాను ప్రమాణం చేసి మీ అమ్మ చెప్పింది కాబట్టి నేను ఇదంతా చేశాను అని చెప్పి అక్కడి నుంచి ప్రియా మెల్లగా ఎస్కే పై వెళ్ళిపోయింది ఇదంతా విన్నా రిషి ఏం మాట్లాడకుండా నుంచున్నాడు మీనాక్షి స్థాను అయిపోయింది పద మన కోసం క్యాబ్ వచ్చింది వెళ్దామన్నాడు అని క్యాబ్ ఎక్కిన తర్వాత ఎందుకు ఇలా చేశారంటావు అనొచ్చా అడగొచ్చా నాకేం అర్థం కాలేదే అంది అంటే నాకు ఏం తెలియట్లేదు అన్నాడు అన్న తర్వాత ఇద్దరు కలిసి ఊరికి తిరిగి వచ్చేసారు తిరిగి జరిగింది మొత్తం గగనికి చెప్పాడు రిషీ వాట్ బతికే ఉందా ఇదంతా జరిగిందా ఇలా జరిగిందా అన్నాడు అన్న తర్వాత జరిగిందంట్రా చెప్పి వెళ్ళింది ఆవిడ అన్నాడు రిషి సర్లే పాయి పోతే పోయింది దరిద్రం వదిలింది మనకి వదనొచ్చిందిగా అనేసి వదిలే అన్న ఇలాంటివన్నీ ఇలాగే ఉంటాయి కానీ ఈవిడెందుకు చేసింది అలాగా అన్నాడు గగన్ ఏమో ఎవరికి తెలుసు హూనోస్ ఎవరికి చెప్తారు ఇంట్లో ఏం జరిగినా అన్నాడు రిషి మొత్తానికి ఒక రోజున రిషి ఆఫీస్కి వెళ్ళేసరికి బిజినెస్ వర్క్ మీద ఉన్నటువంటి అమౌంట్ ఒక పాతిక లక్షలు తీసుకొచ్చి మీనాక్షికి ఇచ్చి మీనా రేపు తీసుకుంటాను ఈ డబ్బులు కబోర్డ్లో పెట్టేసే అని చెప్పాడు మీనా వాటిని కబోర్డ్లో పెట్టడం వాళ్ళ ఆయన భరణి చూశాడు వాళ్ళ ఆయన భరణి చూసేసరికి అప్పుడే సత్యవతి ఏదో పొలం పనుల విషయాలు మాట్లాడాలని చెప్పి పల్లెటూరికి కారు వేసుకుని వెళ్ళింది వెళ్ళిన మనిషి తిరిగి రావటం కూడా మొదలైపోయింది సత్యవతి ఈలోపు వాళ్ళ ఆయన భరణి కబోర్డు తాళాలు ఓపెన్ చేసి ఇక అందులో నుంచి డబ్బులు తీద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉండగా నీకేం పని ఇక్కడ నువ్వెందుకు నుంచున్నావు నువ్వు తీయటం ఏంటి అని అడిగింది మీనాక్షి మీనాక్షిని రిషి తక్కువగా చూస్తున్నాడని ఒంటిమే చేయటం లేదని మీనాక్షి రిషికి దగ్గర అవ్వాలని చూస్తుందనే అలుసుతో చివరికి బావుమరిది భారీ అనేది కూడా లేకుండా మీనాక్షి గొంతు పట్టుకొని మీనాక్షిని వెనక్కి తోసేసి భరణి ఏంటే అడుక్కు తినేదానివి కేరా ప్లాట్ఫామ్ దానివే నాకే అడ్డొస్తావా నువ్వు అనేసరికి చెయ్యెత్తింది మీనాక్షి పిచ్చి పిచ్చి వేషాలైకు డబ్బులు దొంగతనం చేస్తుంది కాక ఎగస్టాల్ చేస్తున్నావేంటి నువ్వు అందే అనేసరికి ఇక మీనాక్షిని పట్టుకొని కావ్య ఏమైంది అని అడిగింది చూడవే నేను డబ్బులు తీయకూడదంట ఇది నన్ను కొట్ట చెయ్యెత్తింది ఆశాంతం అని చెప్పాడు భరణి దాంతో నామ కొడతావంటే అని కావ్య భవ్య దివ్య ముగ్గురు కలిసి ఏకమయ్యి మీనాక్షిని పడేసి ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం వచ్చిందా కొట్టారు కరెక్ట్గా అదే టైంకి అక్కడికి రిషి వచ్చాడు రిషి వచ్చేసరికి వెంటనే వెనకాలే గగన్ కూడా వచ్చాడు వచ్చేసరికి వెంటనే రిషి ఏం జరిగింది అని అడిగితే ఇలా మీరు నాకు పాతిక లక్షలు ఇచ్చారు కదా ఆ పాతిక లక్షలు బెట్టింగ్ ఆడటానికని క్రికెట్ బెట్టింగ్ కని తీసుకొని వెళ్ళబోతున్నాడు తీసుకోవద్దు అని అన్నానని నా గొంతు పట్టుకున్నాడు గొంతు పట్టుకునేసరికి వీళ్ళ ముగ్గురు కలిసి నన్ను ఇలా కొట్టేశారు అని చెప్పి మీనాక్షి రిషి దగ్గరికి వచ్చి రిషి వెనకాల నుంచి ఉంది రిషి వెనకాల నుంచి ఉన్నసరికి అప్పుడు అక్కడికి సత్యవత వచ్చింది సత్యవత వచ్చి కూతుర్ని ఎవరే కొట్టింది దాన్ని అని లాగి పెట్టి కొట్టింది ముగ్గురిని కూడా నువ్వు అడ్డులే అని రిషి ముగ్గురిని తీయటం తీస్తే ఒక్క దెబ్బకే ఒకళ్ళకి నోట్లో నుంచి ఒకళ్ళకి ముక్కుల్లో నుంచి ఇంకొకళ్ళకి నోట్లో నుంచి వచ్చేసింది బ్లెడ్ ఈలోపు గగనొచ్చి బావని కూడా చూసుకోకుండా పని పాట లేకుండా ఇళ్లలో తిని కూర్చునేది కాక క్రికెట్ బెట్టింగ్లు ఆడుతావంట్రా అని భరణిని లాక్కొట్టాడు కొట్టాడు నా పెళ్ళాన్ని కొట్టడానికి నువ్వెవడవురా రైట్ ఉందని నా పెళ్ళాన్ని కొట్టావు అది నా పెళ్ళం నా భార్య ఈ సర్వ ఆస్తికి హక్కుదారు రాలు మీరెవరు రాసలు ఇంట్లో పడి దండగ తిండి తినేది కాక ముష్టివాళ్ళు మా కాళ్ళ దగ్గర పడి ఉండేది కాక పైగా మా ఇళ్లలో ఉండి మా పెళ్ళాలనే కొడతామంటే చూస్తా ఊరుకుంటామంటరా అని ఒకవైపున రిషి ఒకవైపున ఎత్తుకున్నారు దాంతో సత్యవతే ఏం వాగారే మీరు అనేసరికి వీడేదో సొంత అన్నయ్య అయినట్టు మా మీద పెత్తనం చేసి చేసుకుంటే ఊరుకుంటామా ఏంటి అనేసింది గబాన్ల కావ్య దాంతో సత్యవతి చచ్చేటట్టు కొట్టింది కావ్యని ఆ మాట హడావిడిలో గగన్ ఋషి ఇద్దరూ వినలేదు కానీ ఆ విషయం మీనాక్షి బాగా వింది సొంతన్నయ్య కాదంటే ఇది అన్నమాట ఏంటి అనుకుంది అనుకున్న తర్వాత ఇక గగన్ ఎందుకన్నా ఈ గొడవ అంతా అసలు వీళ్ళింట్లో ఉండబట్టే కదా ముందు వీళ్ళింట్లో ఎందుకుంటున్నారు వీళ్ళ ముగుళ్ళకి ఉద్యోగాలు లేపోబట్టే కదా నీకు ఎటు ఫ్రెండ్ సర్కిల్ బోర్డు ఉంది ఎవరో ఒకరిని పట్టుకొని ముందు వాళ్ళ ముగుళ్ళు ముద్యో ముగ్గురికి ఉద్యోగాలు రేపటికల్లా వేయించేసి బయటికి ఎవరి ఎవరిదారిన వాళ్ళని బయటికి పోయి బతకమను అనేశాడు గగన్ దాంతో గురై అక్కలరా వాళ్ళు అంది సచివ తి అయితే ఏంటమ్మా పెళ్ళిళ్ళైన తర్వాత ఇళ్లలో కూర్చొని తింటారా ఏంటి నువ్వు మాట్లాడేది ఏమన్నా సభ్యతా సంస్కారం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలేనా ఏంటి వాళ్ళు ఏమన్నా కాళ్ళు చేతులు లేని అవిటి వాళ్ళ అంగవికలాంగుల ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు గగన్ దాంతో సత్యవతికి ఒళ్ళు మండిపోయినా కంట్రోల్ చేసుకుని కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా వాళ్ళు నా సొంత కొడుకు కాదని చెప్తారంటే ఒక్కరోజు నేను బయటికి వెళ్ళేసరికి మీ ఇష్టం వచ్చినట్టు రత్సరత్స చేసి దాని మీద చేయి చేసుకుంటారా ఇప్పుడు దాడి కడుపున వంశాంకురం పుడితేనే నేను అనుకున్నది జరుగుద్ది అయ్యో నేను అనుకున్న కళలన్నిటికీ అడ్డం వచ్చేస్తున్నారే ఏం మనుషులే మీరు ఊరే మీరు పని పాట చేసేది లేదు తిని ఇళ్లలో కూర్చోక తిన్నది ఎరక్క మీ బతుకులకి ఒకటి గుర్ర పందాలు ఒకడికి క్లబ్బుల్లో పేకాటలు ఒకడికి క్రికెట్ బెట్టింగులు మీ బతుకులు చెడ అని అల్లుళ్ళు ముగ్గురిని పడేసి చిత్త కొట్టి వదిలిపెట్టింది సత్యవతి రేపటి నుంచి మమ్మల్ని ఏంటమ్మా మా ఆయనకి ఉద్యోగాలు అంటున్నాడు బయటికి వెళ్ళిపోమ్మంటున్నాడు ఏంటంటే ఎల్లండి మరి చేసేదేముంది ఇంట్లో ఉంటే వాళ్ళు ఊరుకోరు ఎవడొచ్చి కలగ చేసుకోమన్నాడే అన్నిట్లో ఎవడు దూరం అన్నాడు మీ ముగ్గురిని ఎవడు కొట్టమన్నాడంటే నిన్న వదిలి మేము వెళ్ళమమ్మా అంటే వెళ్ళండి నా కడుపులో ఇంకా పగ పెరగాలి మీరు వెళ్తేనే పగ పెరుగుద్దులే అని చెప్పింది సత్యవతి ఇక వెంటనే రిషి భరణికి వరుణ్కి అరుణ్కి ఏదో ఒకటి డిగ్రీలు చదివి వచ్చారని వాళ్ళకు వచ్చే అంతలోనే ఉద్యోగాలు ఏం చేశాడో దాంతో బయటికి నడవమని గగన్ బ్యాగులతో సహా బయటికి వింటేసరికి ఇప్పుడు వెళ్ళి ఎక్కడున్నామమ్మ వీళ్ళు ఉద్యోగాలు చేస్తారా అంటే ఉద్యోగాలు లేదు వాళ్ళు పాడే లేదులే కానీ నెలకు ఒక్కొక్కళ్ళకి రెండు లక్షలు వేస్తాను ముగ్గురు పక్కపక్కనే మూడు ఫ్లాట్లు తీసుకొని ముగ్గురు పని మనుషులను పెడతాను ఆ పని మనుషులకు కావాల్సినవి అన్నీ నేను చూసుకుంటాను ఒక్కొక్కళ్ళకి ముగ్గురు ముగ్గురు పనివాళ్ళు చాలు కదా మీకు కావలసిన మిగతా ఏమైనా ఉంటే నేను చూ స్థానం ముందేళ్ళి అక్కడ ఉండండి అని చెప్పింది సత్యవతి దాంతో వెళ్ళి కాపురం పెట్టి ఉద్యోగానికి వెళ్ళొస్తా ఉండమనండే ఈ దరిద్రుల్ని అని చెప్పింది ఒకరోజు వెళ్తే ఒక రోజు వెళ్లకుండా మధ్యాహ్నం నుంచి వెళ్లకుండా ఏదో వెళ్ళాం కదా అంటే వెళ్ళినట్టుగా తూతు మంత్రంగా ఆ ఉద్యోగాలకు వెళ్ళి రావడం మొదలు పెడతా మొదలు పెట్టారు వీళ్ళు రిషి రేపటి నుంచి నాతో పాటు నువ్వు కూడా ఆఫీస్కి రమ్మనమని రిషిని తన్ రిషి మీనాక్షిని ఆఫీస్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు ఇక రిషి మీనాక్షిని ఆఫీస్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత మీనాక్షి ఆఫీస్కి వెళ్ళిందన్న మాటే కానీ మనసంతా పీడు సొంత సొంతన్నయ్యా అన్న మాట చుట్టూనే తిరుగుతుంది దాంతో గుడికెళ్ళి వస్తాను మనసేం బాగాలేదని చెప్పింది రిషితో సరే జాగ్రత్త డ్రైవర్ని తీసుకుని కారులో వెళ్ళని కార్ అప్పు చెప్పాడు వెళ్తూ వెళ్తూ మీనాక్షి రిషి దగ్గర కూర్చొని కొన్ని మాటలు అడిగింది ఇంతకీ మీ పల్లెటూరు ఎక్కడ మీ సొంత ఎక్కడ అని అడిగింది ఏమో నాకు తెలీదు అన్నాడు అదే మీకు లాలు అవి ఉన్నాయన్నారు కదా ఎక్కడ అంటే ఈ ఊరని విన్నాను అంటే ఆ ఊళ్ళో మీకు ఎవరైనా తెలిసిన ఉన్నారా చుట్టాలు బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఏమో నాకేమీ తెలియదు అన్నాడు అనేసరికి మీనాక్షి ముందు ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్తే ఇంట్లో తోటమాలి ఎప్పటి నుంచో ఉన్న తోటమాలని మీనాక్షికి తెలిసింది తెలిసి తోటమాల దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడికి వచ్చాకే చేరావా అని అడిగింది లేదమ్మా నన్ను ఫలానా ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఏ ఊరు ఏ ఊరు లేదమ్మా ఏ ఊరు లేదమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాంతో ఊరి పేరు వింద మీనాక్షి ఆహా అనుకొని డ్రైవర్ని తీసుకొని మొత్తానికి ఆ ఊరికెళ్ళింది ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో ఎవరిని కలవాలో అర్థం కాక దేవుడే ఉన్నాడు దిక్కు నువ్వే చూపిస్తావు దారి అని గుళ్ళోకి వెళ్ళింది ఆ గుళ్ళో వృద్ధుడైనటువంటి ఒక పూజారి కుర్ర పూజారి ఇద్దరున్నారు ఉండి ఇద్దరు అర్చన చేసి ప్రసాదం పెట్టాక ఎవరు తాలూకా అంటే వాసుదేవ్ గారి కోడల్ని అని చెప్పింది అక్కడే ఉన్న పెద్ద పూజారి అవునా అమ్మ మీ మామగారు అసలు రావట్లేదే ఇక్కడ పొలాలు చూడట్లేదే మీ అత్తగారు ఇంతకీ నువ్వు ఏ కొడుకు బాడేవి అని అడిగితే పెద్దబ్బాయి బాడేని రిషి బాడేని అని చెప్పింది అవును మరి మీ అత్తయ్య యశోధర గారికి మీ మావయ్య గారు ప్రతి సంవత్సరం వచ్చి అంతకు ముందు ఆబ్దికం పెట్టించి వెళ్ళేవారు ఆయన రావట్లేదమ్మా కనీసం పొలాలు చుట్టానికి కూడా రావట్లేదంటే ఏంటి అంది మీనాక్షి అవునమ్మా అంటే మా అత్తయ్య బతికే ఉంది కదా మా అత్తయ్యకి ఆర్థికం పెట్టడం ఏంటి ఏ అత్తయ్య బతికి సత్యవతి సత్యవతి ఆయనకి రెండో భార్య కదమ్మా సత్యవతి తినటానికి తిండి లేని అడుక్కు తినే పేదరికంలో పుట్టింది కదా సత్యవతికి తినటానికి తిండి లేదు కాబట్టి వాసుదేవు గారికి ఇచ్చి బలవంతంగా ఆయన తండ్రి రెండో వివాహం జరిపించారు యశోదర గారు ఋషి తల్లి కదూ రిషి నెల రోజులు పెళ్ళాడప్పుడు పురిట్లోనే ఆవిడ చనిపోయిందమ్మా చనిపోయిన తర్వాత సత్యవతిని చేసుకున్నాడు కదా వాసుదేవు గారు ఆ తర్వాత రావట్లేదంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదండి మంచాన పడ్డారు అని చెప్పింది మీనాక్షి ఇదిగో కనపడే పొలాలన్నీ మీవే రా చూపిస్తాను ఇంకా కొంతమంది ఉన్నారు వాస్తే వాళ్ళ తాలూకా వాళ్ళంటే సాళ్లే ఊరుకోనాన్న ఎక్కడికి నువ్వు వెళ్ళేదే ఇక్కడ ఉన్న కౌలుదారులు మనుషులు అందరూ ఆ రెండో భార్య సత్యవతి కనుసన్నల్లో ఉంటారు ఆవిడ చెప్పుచేతల్లో ఉంటారు ఆ చుట్టాలు బంధువులు అందరు కూతుళ్ళ పెళ్ళిళ్ళకి ఆవిడ బంగారపు హారాలని నెక్లెస్లని గాజులని చేయించి వాళ్ళని గ్రిప్పులో పెట్టుకొని ఉంచుకుంది ఎక్కడికి ఆవిడని నువ్వు తీసుకెళ్లేది నువ్వు వెళ్ళేది అన్నాడు చిన్న పూజారి ఈ మొత్తం రికార్డు చేసుకొని ఈ వీడియోలన్నీ చెప్పించుకొని అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం చెప్పించుకొని మీనాక్షి తిరిగి వెళ్ళింది అప్పటికే మీనాక్షి వాళ్ళ ఊరు వెళ్ళిందేమో ఏంటి ఎంతసేపు రాలేదని రిషి ఊరికి కూడా వెళ్ళొచ్చాడు ఒకవైపున గగన్ వెతకడం మొదలు పెట్టేసరికి మీనాక్షి వచ్చింది ఇంట్లో ఎవ్వరూ లేరు కావ్యవాళ్ళు ఎటు వెళ్ళిపోయారు కాబట్టి రామనాథం రమణి లతా గీతం తీసుకుని సినిమాకి వెళ్ళారు సత్యవతి ఎటు సత్యవతికి ఎప్పుడు చూసినా డబ్బుల వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఆ డబ్బుల వ్యవహారాల మీద బయటికి వెళ్ళింది దాంతో మీనాక్షి ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా మీనా అని అడిగాడు రిషిపోయింది కూర్చోబెట్టుకొని గగన్ చేపట్టుకొని ఇద్దరిని దగ్గరికి తీసుకొచ్చి మధ్యలో కూర్చొని మీకు విషయం చెప్తా నాతో రండి అందు ఎక్కడికి అంటే మొత్తానికి వాసుదేవ్ రూమ్లోకి తీసుకెళ్ళింది తీసుకెళ్లి వాసుదేవ్ రూమ్లో కూర్చొని మావయ్య మీరు మాట్లాడలేకపోయినా నేను చెప్పింది వింటారు కదో అంటే ఆయన కళ్ళు ఆడించాడు అయితే నేను అడిగే ఒక్కొక్క మాటకి సమాధానం చెప్పండి మీకు అత్తయ్య రెండో భార్య అంది ఆయన కళ్ళు మూసి తెరిశాడు మీ మొదటి భార్య పేరు యశోధరా అంటే ఆయన కళ్ళతో సమాధానం చెప్పాడు ఆవిడ పురిట్లో పోయిందా ఆవిడ కొడుకే రిషా అని చెప్తే అవునని సమాధానం చెప్పాడు అవును నువ్వు వాగొదిన నాన్న అమ్మ మంచిది కాదా మంచిది అయితే కనుక నువ్వు కళ్ళు ముయినా అన్న మంచిది కాదంటే కళ్ళు తెరిసే ఉంచు అన్నాడు గగన్ ఆ మాటకి కళ్ళు తెరిసే ఉంచాడు ఆయన ఏం జరిగింది వదిన అని అడిగితే అక్కడున్న పూజారి చెప్పిన విషయం ఇదని ఇలా జరిగిందని ఇలా జరిగిందని మొత్తం వీడియోలు తీసుకొచ్చి ఆ వీడియోలన్నీ చూపించింది మీనాక్షి ఎందుకు ఇదంతా చేసింది ఎందుకు ఇదంతా చేసింది అసలు ప్రియకి ఎందుకు యాభై లక్షలు ఇచ్చింది సడన్గా వదినకి నీకు ఎందుకు పెళ్లి జరిపించింది వదిన శ్రీశ్రీ నీకు పెళ్లి చేయాలని సంబంధం ఎందుకు చూసింది ఆ పెళ్ళప్పుడు ఎందుకు అక్కల్ని బావల్ని మావయ్యని మామయ్య పెళ్ళాన్ని మామయ్య కూతుళ్ళని ఇంట్లో లేకుండా చేసింది అమ్మ ఎందుకు టెన్షన్ పడిపోతుంది ఎందుకు శోభనానికి అంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది అసలు ఏం జరుగుతుంది అన్నాడు గగన్ ఏమోరా ఏమర్థం కావట్లేదని రిషి ఒక్కటే ఆలోచించడం మొదలుపెట్టాడో అసలు నాన్న ఎందుకు ఇంత కాలంగా మంచంలో ఉంటున్నాడో అని వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చి ఏమయ్యా మీరు డబ్బులు ఉన్నోళ్లే కదా కాస్తైనా బుద్ధుందా ఆయనకు ఐదేళ్ల పాటు సంవత్సరానికి నాలుగు ఆపరేషన్లు చొప్పుం చేస్తే ఈ పాటికి లేచి బంగారంలాగా తిరిగేవాడు మంచంలో ఎందుకు ఉంచారు మీరు ఏమి లేదు మీకు అని అడిగితే మాకు తెలియదు డాక్టర్ అందుకే ఉంచామంటే వెంటనే ఆయన్ని హాస్పిటల్కి పంపించి జాయిన్ చేయండి ఐదేళ్ళు హాస్పిటల్లో ఉండాలి మీరు కట్టగలిగే ఉన్నారు కదా మొత్తం ట్రీట్మెంట్కి మూడు నుంచి ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు డాక్టర్ సరే మేము కడతామని చెప్పి ఒకే సింగిల్ పేమెంట్లో కట్టేశాడు రిషి కట్టేసిన తర్వాత ఇప్పుడు వాసుదేవుని బయటికి పంపాలి ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా నేనున్నాగా నేను చూసుకుంటాలే అంది మీనాక్షి ఎలా అన్నాడు గగన్ అనేసరికి ఇక ఒక రోజున వాసుదేవుని లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని బయటికి తీసుకొచ్చింది మీనాక్షి ఎక్కడికే ఆయన్ని తీసుకొని అంది సత్యవతి అంటే వీళ్ళు యాత్రలకు వెళ్తున్నాడు అత్తయ్య యాత్రలకి వెళ్ళే వాళ్ళతో మావయ్యని కూడా పంపిద్దామని ఎందుకు ఇప్పుడు ఆయన్ని పంపించటం ఆరోగ్యం బాగోని మనిషిని లేవలేని మనిషిని అంది సత్యవతి అంటే ఈ జన్మలో ఏ పోయిన జన్మలో ఏ పాపం చేసుకుంటే ఈ జన్మలో ఇలాంటి రోగాలు వచ్చి అనుభవిస్తున్నామో ఈ జన్మలోనైనా పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మ మంచిదొచ్చుద్దని మా నాన్న చెప్పాడు అందుకే మావయ్య కూడా అలాగే వచ్చే జన్మ జన్మన్నా మంచి జన్మ రావాలని అంది మీనాక్షి వచ్చే జన్మ కదా సరేలే పంపించాలాగైతే అని ఆగాగు అంది సత్యవతి ఎందుకు ఆగాలి అన్నాడు రిషి ఎందుకు ఆగాలి అన్నాడు గగన్ అది కాదురా బాలేదు కదా వద్దులే అని ఏం పర్వాలేదు వెళ్ళనివ్వు మంచి కోసమే కదా ఏమన్నా నువ్వు వెళ్తున్నావా నేను వెళ్తున్నానా వదిన వెళ్తుందా తీర్థయాత్రలో తీసుకెళ్తున్నారు డబ్బు కడితే వాళ్ళే చూస్తారు ముందు వాళ్ళకు పది లక్షలు చెక్కు రాసివ్వు అన్నాడు రిషి సరేలేమనని మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారని అడిగింది

తీర్థయాత్రలు చేస్తున్నామమ్మా ఆ మొత్తం యాత్రలు పూర్తయ్యాక ఆయన అన్ని చోట్ల కూడా చూపించి తెస్తామంటే డబ్బులు ఏదైనా అవసరమైతే అడగండి ఇస్తానంది సచివతే అలాగేనమ్మా అని చెప్పి వాసుదేవుని ఒక వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి అంబులెన్స్లోకి మార్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ కప్పు చెప్పారు డాక్టరు మొదటి పెడితే ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసేసాడు ఇదే గనక ఆపరేషన్ సక్సెస్ అయిందయ్యా ఇన్నాళ్ళున్నా మీ నాన్నగారిలో ఏదో తెలియని కసి బతకాలి అనే కోపం మీతో ఏదో చెప్పాలనే పంతమే ఆయన్ని బతికించుకొస్తుంది మనం గనక కరెక్ట్గా ఇంకొక రెండు ఆపరేషన్లు చేస్తే మీ నాన్నగారికి మాట వచ్చేస్తుంది ఆ తర్వాత మనం మిగతాయి మొత్తం చేస్తే గనక బాడీ మొత్తం మూవింగ్ వస్తుంది అని చెప్పాడు డాక్టర్ సరే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పాడు రిషి ఆ తర్వాత ఇక బిజినెస్ ట్రిప్ ఉందని చెప్పి రిషి తను వెళ్తూ వెళ్తూ ఒక్కదాన్నే వదిలి వెళ్ళాడు కాబట్టి మీనాక్షిని కూడా వెంట తీసుకెళ్లాడు అలా వెళ్ళేసరికి మీనాక్షి తలస్నానం చేసి అలా నిలబడి ఉండేసరికి రిషి మీనాక్షిని వెనక నుంచి వచ్చి కౌగులిచ్చుకొని ముద్దు పెట్టుకున్నాడు ముద్దు పెట్టుకొని నేను చాలా బాధ పెట్టాను సారీ బంగారం అన్నాడు మీనాక్షి ఎదరికి తిరిగి రిషిని గట్టిగా కౌగులించుకుంది అలా ఇక రిషి మీనాక్షి ఆ క్షణమే వాళ్ళిద్దరి మొదటి రాత్రి జరిగి ఆ హోటల్ గదిలోనే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఏకమైపోయారు ఆ తర్వాత త ఇద్దరు కొన్నాళ్ళు అక్కడే సైట్ సీయింగ్ చూసుకుని అన్ని ప్లేసులు చూసుకొని తిరిగి వచ్చారు ఇద్దరు భార్యాభర్తలు భర్తలు ఉండటం వల్ల మీనాక్షి నెల తప్పింది అంతే సత్యవతి ఆనందానికి లేకుండా పోయింది ఈ లోపు ఋషి గగన్ ఒక విషయం కనుక్కోమన్నాను కనుక్కున్నావా ఇంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారా ఏం చేస్తున్నారు అని అడిగాడు ఏమో అన్నా ముగ్గురు పక్కపక్క ఫ్లాట్లు తీసుకొని ఉంటున్నారు వాళ్ళకు వచ్చే జీతాలకి వాళ్ళు అనుభవించే లగ్జరీ లైఫ్లకి సంబంధమే లేదు ముగ్గురికి మూడు కార్లు ఉన్నాయి బయటికి వెళ్తున్నారు వస్తున్నారు పనివాళ్ళు ముగ్గురు ముగ్గురు ఉన్నారంట లోపల దానికి తోడు వీళ్ళు అస్సలు పని చేయట్లేదు వర్క్ పెర్ఫార్మెన్స్ ఏమీ బాగాలేదంట ముగ్గురు ఒకరోజు వస్తే ఒకరోజు రావట్లేదంట ఉద్యోగాలకి ఇదే నువ్వు కనుక్కోమన్న విషయం నేను కనుక్కున్న విషయం అని చెప్పాడు ఆ తర్వాత ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక రోజున వీళ్ళిద్దరు కూర్చొని మధ్యలో మీనాక్షిని కూర్చోబెట్టుకున్నారు మీనాక్షిని కూర్చోబెట్టుకుంటే గగన్ అరవింద గురించి చెప్పటం మొదలు పెట్టాడు అరవింద అంటే తనకు చాలా ఇష్టమని అరవింద డిగ్రీ చేసి పీజీ చేసి ఇప్పుడు ఉద్యోగం చేస్తోందని తనే బీటెక్ అయిపోయిన తర్వాత పీజీ చేస్తున్నాడని తనకన్నా సీనియర్ని అంటుందని ప్రతి నెలా జీతంలో నుంచి గిఫ్ట్లు కొనిచ్చని దగ్గరికి రానివ్వదని ముద్దు పెట్టుకునివ్వదని దగ్గరికి తీసుకొనివ్వదని అన్నీ పెళ్ళయ్యాకే అంటదని పాపం తనకి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఒక్కటే ఉందని చాలా 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 మంచిదని తను తప్ప ప్రపంచంలో ఎవరూ ఎక్కువ కాదని రిషి అన్నయ్యకి అన్నీ తెలుసనే అరవింద్ అంత మంచి భార్య తనకి జీవితంలో వెతికినా దొరకదని చెప్తే దిస్ ఈజ్ టూ మచ్ కదా అయినా మరీ కాకపోతేను పెళ్ళికి ముందే అలాంటివి చెయ్యాలనుకోవచ్చా అంది మీనాక్షి அதுக்காக போதுனா తను కూడా నీలాగే డిగ్రీ చదివి పీజీ చేసి తనేమో ముందుగా వెళ్ళిపోయింది నేను చూస్తేనేమో వెనకాల ఉండేసరికి ఇంకా ఎన్నాళ్ళు చదువుతావయ్యా బాబు అని నన్ను వెక్కిరిస్తుంది చూసావా అనేసరికి అప్పుడే సత్యవతికి గుండె బద్దలైపోయింది అంటే మీనాక్షి చదువుకుందా అని పెళ్ళిళ్ళ పేరయ్య అంది ఒకసారి నాకు తెలియదమ్మా వాళ్ళ అబద్ధమే చెప్పారు చదువుకోలేదని నాకేం తెలుసు అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య ఆహా ఇంకా ఏమేం దాసారో వీళ్ళు నా దగ్గర అనుకుని మొత్తానికి వచ్చింది అరవింద ఇక్కడికే అరవింద వచ్చేసరికి ఎవరు రాయిది అని అడిగింది సత్యవతి నా గర్ల్ ఫ్రెండ్ అమ్మా అని చెప్పాడు గగన్ ఇక ఐదో నెల వచ్చేసింది మీనాక్షికి సీమంతం చేయడానికి పుట్టింటి వాళ్ళు లేకపోవటం వల్ల సత్యవతి ఎటు చేయదు కాబట్టి రిషి ఇక పెళ్లిలో ఎటు సరిగ్గా సంతోషంగా లేడని ప్రెగ్నెన్సీ షూట్ పెట్టించుకొని ఆ ఫోటో షూట్లో హ్యాపీగా భార్యాభర్త ఫోటోలు దిగిన తర్వాత రిషి ఫ్రెండ్స్ని అలాగే ఒకవైపున అరవింద ఫ్రెండ్స్ని గగన్ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి వాసుదేవికి తెలిసిన వాళ్ళందరినీ పిలిచి గ్రాండ్గా మీనాక్షికి సీమంతం చేశారు చేసిన తర్వాత అరవింద మీనాక్షితో అక్క అక్క కానీ మీనాక్షి చెల్లి అని అక్క చెల్లెళ్ళలా కలిసిపోతే ప్రతిరోజు వస్తా నేను నీ బేబీని చూడటానికి అంది అంటే సరేలే అని నవ్వింది మీనాక్షి వదిన పొట్టెప్పుడు తొందర తొందరగా పెరుగుద్ది బేబీ ఎప్పుడు బయటకు వస్తే నువ్వు ఉన్నావెందుకు జీవితాంతం చదువుతానే ఉంటావేంట్రా నువ్వు అంది అరవింద ఇప్పుడైనా రెడీనే తాలి కట్టకపోయినా ఓకే అంటే చెప్పు నిన్ను మమ్మీని చేస్తాను అన్నాడు దీనికేం తక్కువ లేదులే ముయి అంది అరవింద ఇక అరవింద ఇంటికి వెళ్ళిపోయింది ప్రతిరోజు వచ్చి మీనాక్షితో కబుర్లాడి వెళుతూ ఉంటుంది అరవింద ఈలోపు ఒక రోజున ఉన్నట్టుండి సేమ్ ప్రియ దగ్గరికి వెళ్ళినట్టే సత్యవతి అరవింద్ అడ్రస్ కనుక్కొని అరవింద వాళ్ళ ఇంటికి వెళ్ళి అరవింద కూడా నీ రేట్ అంతే నా కొడుకుతో ఎన్ని రాత్రులు గడిపావు ఎన్ని పగళ్ళు గడిపావు ఓహో లాంగ్ టైం రిలేషన్షిప్ కదా ఎంత ఇమ్మంటావు చెప్పు చెక్కు మీద రాసిస్తానంటే ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి నువ్వు కొనటానికి నేనేమైనా నీ కాలి చెప్పులను అనుకుంటున్నావా నువ్వు కట్టుకునే చీరను అనుకుంటున్నావా నీ తల్లలో పువ్వును అనుకుంటున్నావా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిదే ఎక్కువ తక్కువలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు మీ ఇక్కడెవరూ అంత గతి గత్యంత్రం లేకుండా లేరు అని వెంటనే ఫోన్ చేసేసింది గగన్కి గగన్ కరెక్ట్గా అదే టైంకి మీనాక్షిని తీసుకొని అక్కడికి వచ్చాడు వచ్చేసరికి మీనాక్షి ఏం మాట్లా ఇవి ఎందుకు ఇదంతా అనేసింది అనేసరికి గగన్ని నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు కావాలంటే ఇది నీ ఉంపుడు గత్తి కింద పడుంటుంది నేను నీకు మినిస్టర్ గారు అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు జీవితాంతో చీకటి బతుకులు బతికే వాళ్ళు చీకట్లోనే ఉంటారు దీని పిల్లల్ని ఎప్పటికీ నేను వారసులుగా ఒప్పుకోను దీన్ని కావాలంటే ఉంపుడు గత్తిగా ఉంచుకో అనేసింది దాంతో కోపం వచ్చి జగన్ లాక్ కొట్టాడు సత్యవతిని కొట్టేసరికి సత్యవతికి ఒక్కసారిగా పాము బుస్సున లేపినట్టు కోపం వచ్చేసింది ఇదే దెబ్బ ఒకనొక రోజు వాసుదేవి కొట్టాడు మళ్ళీ తిప్పి అదే దెబ్బ ఈ రోజున గగన్ కొట్టాడు వీళ్ళందరి ముందు కొట్టిన అవమానాన్ని గుండెల్లో పెట్టుకొని తిరిగి వచ్చేసింది సత్యవతి ఈలోపు మీనాక్షికి నొప్పులు వచ్చేసాయి మీనాక్షిని హాస్పిటల్కి తీసుకెళ్తే పండంటి మగబిడ్డని ప్రసవించింది బాబు పేరు యశస్వి అని పెట్టుకున్నారు పుట్టి పుట్టగానే ఇక బాబుని ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎటు రిషి అమ్మ పేరు యశోధర కాబట్టి యశస్వి అని పేరు పెట్టానని అందరికీ చెప్పింది మీనాక్షి చెప్తే రిషి అరవింద గగన్ చాలా సంతోషించారు ఆ తర్వాత బాబు పుట్టి ఇరవై ఒకటో రోజు అయింది ఇరవై ఒకటో రోజు అయ్యేపాటికి ఇక ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నానరా అందరూ వస్తున్నారు నువ్వెక్కడికి వెళ్లకు ఇవాళ ఇంట్లోనే ఉండు అని చెప్పింది రిషితో సత్యవతి అలాగే అన్నాడు ఒకవైపున మీనాక్షి కూడా బాబు దగ్గరే ఉండి బాబు కోసం కొత్త బట్టలు తీసుకొస్తే వాటిని తొడుగుతూ అక్కడుంది ఈలోపు రిషికి ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు నాన్నగారికి నోరు వచ్చేసింది బాబు నువ్వు వచ్చిందా కూడా ఆకుండా నీతో వెంటనే మాట్లాడాలి ఫోన్ చేయమంటే ఫోన్ చేసామని చెప్పి ఫోన్ ఇస్తే సత్యవతి గురించి ఏ నుంచి జడ్డు వరకు మొత్తం ముఠని చెప్పేశాడు వాసుదేవ్ అది ప్రమాదకరమైన వంద తలల పావురా అది దేనికి వెనకాడదరా ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉందరా నీకు పెళ్ళై నీ కొడుకు పుడితే అది ఆస్తి నీతో రాయించుకోవటానికి కూడా వెనకాడదు నాన్న నువ్వు అక్కడ ఉండొద్దు ముందు నీ భార్యను తీసుకొని వెళ్ళిపోరా తర్వాత దాని వ్యవహారం గురించి చూసుకోవచ్చురా నువ్వు వెళ్ళేటప్పుడు చిన్నోడిని తీసుకెళ్ళిపోరా దాని కూతుళ్ళు కూడా దానిలాంటి వాళ్ళే నమ్మకరా నన్ను కారు బ్రేక్స్ ఫెయిల్ చేసి ఇలా చేసేసిందిరా అని చెప్పాడు ఆయన దాంతో రిషి ఇటు తిరిగేసా సరికి ఋషి తల మీద ఐరన్ రాడ్డు పెట్టి గట్టిగా దెబ్బ ఫ్యాట్ మని కొట్టారు ఎవరో ఇటు తిరిగి చూసేసరికి ఇక సత్యవతి అల్లుడు భరణి మీద తల మీద తల మీద కొట్టేశాడు ఋషిని రిషి కళ్ళు తిరిగి పడిపోయాడు రిషి కళ్ళు తిరిగి పడిపోయేసరికి సత్యవతి అప్పటికే గగన్ బయటికి వెళ్తున్నాడని తెలిసి గగన్ బండి మీద వెళ్తాడు బయటికి వెళ్ళేటప్పుడు బండి బ్రేక్ వైర్లు కట్ చేసేసేమని చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళతో దాంతో బండి బ్రేక్ వైర్లు కట్ చేసి పడేశారు గగన్ వెళ్తూ ఉండగా అతని ఫ్రెండ్కి సీరియస్గా ఉంది బ్లడ్ ఇమ్మనమని ఫోన్ చేశారు దాంతో అరవిందకు ఫోన్ చేసి ఇవాళ బాబు ఫంక్షను నువ్వు వదిన దగ్గరికి వెళ్ళి సాయంగా ఉండి అరవింద నేను వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి వస్తానన్నాడు సరేనని అరవింద ఇంటికి బయలుదేరింది ఈలోపు గగన్కి బ్రేకులు పట్టలేదు వెళ్ళి 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 ఇక హైవే మీద నుంచి పొలాల్లోకి తిప్పేసి పొలాల్లో పడిపోయాడు గగన్ గగన్ అక్కడ పొలాల్లో పనిచేస్తున్న రైతులు వచ్చి లేపారు మరి భారీగా తగలేదులే కానీ ఒళ్ళంతా బురద అంటుకొని చిన్న చిన్న దెబ్బలు గట్టిగానే తగిలాయి గగనకు కూడా ఈలోపు సత్యవతి తన అన్న రామనాథాన్ని వదిన రమణిని ఆ అన్న కూతుళ్ళిద్దరిని అలాగే తన ముగ్గురు కూతుళ్ళని ముగ్గురు అల్లుళ్ళకి తోడు ఒక పది మంది బయట నుంచి రౌడీలను పిలిపించి తలుపులు ముయ్యండ్రా ముందు అనేసింది అనేసిన తర్వాత ఇప్పుడు చిత కొట్టండి దాన్ని అప్పుడు కాదు మీరు కొట్టాల్సిందే ఆ రోజు నీ మొగుడు పాతిక లక్షలు తీశాడని వాడితో అది నా పెళ్ళాం అనిపించుకుంది కదా ఇప్పుడు దాంతో అవసరం తీరిపోయిందే దాంతో అది సంతకం పెట్టినా పెట్టకపోయినా నాకేమిది కాదు కాదు వాడు సంతకం పెడితే చాలులే కానీ నాకు ఎరక్కొట్టేయండి దాన్ని అనేసరికి ఎక్కడైనా ఆడవాళ్ళు కొడతారో భయంకరంగా మీనాక్షిని కావ్యముగుడు భరణి భవ్యమొగుడు వరుణ్ దివ్య మొగుడు అరుణ్ ముగ్గురు కూడా కొట్టబోతుంటే భరణి మీరు అడ్డం అని చెప్పి మీనాక్షి కడుపులో కడుపులో గర్భసంచి పగిలిపోయే విధంగా ఐరన్ రాడ్లతో కొట్టి గొంతు మీద కాలు పెట్టి తొక్కేసి మెడ ఎముకని విరిచేసి తలని గోడకేసి 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 కొట్టేశాడు ఒకవైపున పిల్లాడిని సత్యవతి పట్టుకొని ఇరవై ఒక్క రోజులు పసికొందిన వాసుదేవ్ పోలికలు వచ్చాయని పిల్లాడిని ఒళ్ళంతా గిచ్చిపడేసింది సత్యవతి ఇక ఇదిలా ఉండగా lễ khá వాడు సావకూడదు వాడిని సావనివ్వకండి వాడి పెళ్ళం పిల్లల్ని అడ్డం పెట్టే ఇప్పుడు వాడితో సంతకం పెట్టించాలి అనేసరికి వీళ్ళన్ని డోర్లు మూసినా వెనకాల డోరు మూయలేదు ఏంది ముందు డోర్లు అన్నీ ఉన్నాయి అనేసరికి వెనక డోర్ నుంచి పైకొచ్చేసింది తెలియక ఈ విషయం అంతా కూడా అరవింద వచ్చేసరికి దీన్ని కూడా పట్టుకోని రా అని అరవిందను కూడా పట్టుకోబోయేసరికి పిల్లాన్ని చేతిలో నుంచి విసిరైపోయింది సత్యవతి పిల్లాన్ని గట్టిగా పట్టుకొని నుంచింది అరవింద మనిషివో పసుపు నువ్వు పిల్లాడిని కొడతావా అక్క అనేసరికి ఎవరే అక్క నీకు అని అరవిందని తల మీద తల మీద కాళ్ళ మీద చేతుల మీద బాధి పారేసింది ఐరన్ రాడ్లతో సత్యవతి అయినా పిల్లాడిని వదలకుండా ఒక గదిలోకి పరిగెత్తి గదిలో తలిపేసేసుకొని ప్రతి గదిలో టెలిఫోన్ ఉంటుంది కాబట్టి గదిలో నుంచి ఫోన్ తీసుకొని గగనకి జరిగింది మొత్తం చెప్పేసింది అరవింద చెప్పేసి చావు బతుకుల్లో ఉన్నాడు పిల్లాడు కళ్ళు తిరిగి పడిపోయాడు ఆల్రెడీ మీ వదిన అసలు చచ్చిపోయిందో బ్రతికిందో తెలియదురా రక్తం వరదల్లాగా కారి పోతుంది బాలింత ఇరవై ఒక్క రోజులు బాలింతను పట్టుకొని బలంగా పొట్ట మీద కొట్టేశారు అసలు బాడీలో ఏ పార్ట్లు పనిచేయట్లేదు అనుకుంటా మీ అన్నయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు అనేసరికి గగన్ వెంటనే వస్తూ వస్తూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసుల్ని తీసుకొని అక్కడికి తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఒక యాభై మంది ఫ్రెండ్స్ని తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చాడు వచ్చేసరికి అప్పటికే అరవింద ఉన్నటువంటి గది మొత్తం మీద కూడా పెట్రోల్ పోసేసి పిల్లాడి మీద కూడా పెట్రోల్ పోయించేసింది ఈలోపు ఇక నీళ్ళు మీద నీళ్లు నీళ్ళ మీద నీళ్లు నీళ్ళ మీద నీళ్లు కొట్టించేపాటికి రిషి లేశాడు రిషిని గట్టిగా పట్టుకొని లేపి విరిచి పట్టుకొని సంతకం విరిచిపట్టుకొని నీ పెళ్ళం కొనవోపిరితో ఉంది నీ కొడుకు గొంతు నొక్కేస్తాను పెట్రోల్ బోస్ తగలెట్టేస్తా నీ తమ్ముడు ప్రేమించిన దాన్ని కూడా తగలెట్టేస్తా ఎవర్రా నీకు ఎంతకాలం నుంచి నువ్వు అమ్మ అమ్మ అంటూ ఉంటే నా చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వు అమ్మ అని ఎంత అసహ్యం వేసేదో తెలుసా నేను నా కడుపును పుట్టిన వాడినే నాకు నలుగురు పుడితే నలుగురు పుట్టలేదులే ఆ ఒకణ్ణి పురిట్లోనే చచ్చాలే దేవుడికి ఇచ్చేసానులే బలిదానం ఇచ్చానులే నా కూతుళ్ళ బ్రతుకులు కోసం అని వదిలేసి వాడికే బ్రేక్ వైర్లు కట్ చేయించి పడేశాను బండి వాడక్కడ అక్కడ పొయ్యి ఉంటాడు ఈ గదిలో ఇది ఈ అరవింద నీ కడుపును పుట్టాడే యశస్వి అని పెట్టావే నీ అమ్మ పేరు వాడు పోతారు నీ పెళ్ళం పోయే స్థితిలో ఉంది మర్యాదగా సంతకం పెడతావా పెట్టవా అంది సత్యవతి ఈలోపు రాణి వచ్చేసాడు గగన్ అందరినీ తీసుకొని వచ్చేసి పోలీసులు అక్కడున్న రౌడీల్ని చితకబాది ముందు జీపులోకి ఎక్కించుకునేసరికి అక్కడికి వచ్చినటువంటి మిగతా గగన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి నుంచొని వెంటనే అంబులెన్స్లకు ఫోన్ చేసి అప్పుడే అరవింద కళ్ళు తిరిగి పడిపోయింది పడిపోయేసరికి బాబు కూడా అన్కాన్షియస్ అయిపోయేపాటికి ముందు అరవిందని పెళ్లాడిని అలాగే మీనాక్షిని అంబులెన్స్ లో హాస్పిటల్కి పంపించిన తర్వాత ముయ్యండ్ర తలుపులు అన్నారు అక్కడే ఉండి గగన్ రిషి ముయండ్రా తలుపులు అని చెరొక ఐరన్ రాడ్ తీసుకున్నారు ఐరన్ రాడ్ తీసుకుని ముందు సత్యవతిని పడేసి పిచ్చ కొట్టుడు కొట్టాడు గగన్ నేను నీ తల్లిని రా అంది చీ నోరుమై నువ్వు నా తల్లివేంటే నలుగురిలో నేను నీకు పుడిట్లోనే పోయిన కొడుకును కదా నువ్వు నాకు పుడిట్లోనే పోయిన తల్లివే అసలు నేను నీ కడుపునే పుట్టలేదు నీకు పుట్టలేదు నేను ఆర్ఫన్ కొడుకును అనుకుంటాను నాన్నకు మాత్రమే పుట్టాను నాన్న ఉంపుడు గత్తికి పుట్టాను అనుకుంటాను అవసరమై నువ్వు అసలు నా తల్లివే కాదు నువ్వు ఏమీ కావు నా బ్రేక్ వైర్ కట్ చేయించి నన్నే చంపిద్దాం అనుకున్న నువ్వు నా తల్లివి ఎలా అవుతావే పాపిష్టిష్టదానా అని ఒక చెయ్యి కాలు ఇరగ్గొట్టేశాడు గగన్ సత్యవతిదే ఈలోపు రిషి ఐరన్ రాడ్ తీసుకొని మీనాక్షిని కడుపులో కడుపులో తన్ని మీనాక్షి మెడవెముక ఇరిచేసి మీనాక్షి చేతులు కాళ్ళు విరగ్గొట్టినా ముందు ఆ సత్యవతి పెద్దల్లుడు భరణిని పట్టుకొని రెండు కాళ్ళు విరిచి పడేశాడు ఆ తర్వాత ముగ్గురిని కూడా కావ్యని భవ్యని దివ్యని పట్టుకొని చెత్త కొట్టి వదిలిపెట్టేసి ఒక్కొక్కళ్ళకి ఆరు ఆరు ఎముకలు ఇరిగిందాకా కొట్టాడు ఋషి ఈలోపు అడ్డంలే అన్న అని గగన్ ఎవర్రా అరవిందను కొట్టింది అంటే అక్కడే ఉన్న రిషి చెప్పాడు ఒరయ్ రెండో దాని మొగుడు వరుణ్ మూడో దాని మొగుడు అరుణ్ కలిసి తల మీద తల మీద తల మీద కొట్టార్రా ఆ అమ్మాయిని కాళ్ళ మీద చేతుల మీద కొట్టారా అనేపాటికి ఐరన్ రాడ్ తీసుకొని కాళ్ళు చేతులు విరిగిందాకా కొట్టేశాడు గగన్ కూడా ఫ్రెండ్స్ ఇక చచ్చిపోతారేమోనని భయమేసి పట్టుకునేసరికి అక్కడికి వచ్చిన పోలీసులకి పాతిక లక్షలు ఇచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్ళండి సత్యవతిని మాత్రం తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పారు వాళ్ళందరినీ ఎక్కించుకొని తీసుకెళ్ళి పోలీసులు ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పడేశారు సత్యవతిని మాత్రం ఒక గదిలో కాళ్ళు చేతులు కట్టేసి రోజుకి ఒక కప్పు అన్నం మాత్రమే పెడుతూ ఒక మనిషిని పెట్టి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఆర్తనాదాలు బయటికి వినపడకుండా మూతికి ప్లాస్టర్ వేసేసి వాసుదేవిని ఏ గదిలో అయితే ఉంచిందో అదే గదిలో ఉంచమని చెప్పారు ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్లు చేయించుకొని ట్రీట్మెంట్లు చేయించుకుంటే ఈలోపు ఉన్న ఒక్కగానొక్క కూతురికి ఏమైపోయిందోనని అరవింద వాళ్ళమ్మ వసుంధర అక్కడికి వచ్చి ఆమెకు బీపీ ఉండి కళ్ళు తిరిగి గగన మీద పడిపోయింది ఇక ఒకవైపున అరవిందని మరొక వైపున మీనాక్షిని ఐసీయూలో పెడితే అరవింద పది రోజులకి కోలుకొని బయటకు వచ్చింది ఇక మీనాక్షి అయితే రావటానికి ఆరు నెలలు టైం పట్టింది ఆరు నెలల తర్వాత మీనాక్షి బయటకు వచ్చేలోపే మీనాక్షికి గర్భసంచి ఇన్ఫెక్ట్ అయిపోయిందని రిమూవ్ చేసే ఇక తల్లి కాలేదని మెడేముకు విరిగిపోయిందని తల్లో నరాలు బాగా దెబ్బతిన్నాయని ఒక చెయ్యి ఒక కాలు నడుముకి బాగా దెబ్బలు తగిలాయని దానికి తోడు ఇక అరవిందకు కూడా బాగా దెబ్బలు తగిలాయని అరవిందకు కూడా చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు డాక్టర్లు దాంతో ఆ తర్వాత ఇక మీనాక్షిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చాక అరవింద్కి గగన్కి పెళ్లి జరిపించేసి వసుంధరను కూడా ఇంట్లోనే ఉంచుకున్నారు ఆ తర్వాత అరవింద్కి గగన్కి ఇద్దరు పిల్లలు పుట్టారు పుట్టిన పిల్లల్లో ఒకళ్ళ పేరు వాళ్ళమ్మ పేరు గుర్తుగా యశోధర అని పెట్టి ఇంకొకళ్ళ పేరు విద్య అని పెట్టారు ఈలోపు వాసుదేవికి చేయించవలసిన ఆపరేషన్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్యవతిని మాత్రం ఈ ఐదు సంవత్సరాల కాలం కూడా అలాగే ముద్ద ముద్ద అన్నం పెడుతూ అదే గదిలో ఉంచేసి ఆ విరిగిన చెయ్యి కాలు ఇన్ఫెక్ట్ అయిపోయినా కూడా నయం చేకుండా అలాగే వదిలేసి ఊరుకున్నారు నెప్పులో పోట్లో అంటున్నా కూడా పట్టించుకోలేదు ఈలోపు తెలివితేటలు ఉపయోగించేసి కావ్య భవ్య దివ్య కలిసి అమ్మ ఎటుబోయే పరిస్థితి ఎట్టొచ్చుద్దు అని చెప్పి నాకు ఒక యాభై లక్షలు నాకు ఒక యాభై నాకు యాభై కోటిన్నర ఇచ్చిందని ఒకళ్ళని కొనిపడేసి పిచ్చి సర్టిఫికెట్లు పుట్టించుకొని వేళ్ళ ఆరుగురికి రామనాథానికి రమణికి లతా గీతకి కూడా పుట్టించుకొని ఒంట్లో ఉన్నటువంటి ఎముకలన్నీ మొత్తం స్క్రూలు నట్లు బిగించుకొని అవన్నీ తగ్గిపోయిన తర్వాత ఆ పిచ్చి సర్టిఫికెట్లతో మానసిక చికిత్సాలయానికి చేరారు ఇక్కడ మనం ఒక రెండు మూడు నెలలు పిచ్చోళ్ళలాగా నటిచ్చేస్తే బయటకు వదిలేస్తారు బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తాన్ని వేసేంచకపోతే సత్యవతి కూ కూతుళ్ళమే కాదు చూస్తూ ఉండు అనేసరికి రామనాథం రమణి లతా గీత మేము కూడా మీ టీంలో ఉన్నామని మర్చిపోవద్దు అన్నారు ఈలోపు వీళ్ళు ఏమయ్యారా అని ఎప్పటికప్పుడు రిషి గగన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అక్కడే ఉన్న ఒక ఆయన ప్లానింగ్ అంతా ఇలా చేస్తున్నారని ఒక డిటెక్టివ్ని పెట్టేసరికి ఆ డిటెక్టివ్ చెప్తే ఆ మానసిక చికిత్సాలయంలో ఉండేటటువంటి డాక్టర్ని కోటి రూపాయలు ఇచ్చి కొనేశాడు రిషి ఎప్పటికీ కూడా ఇహ మీదట వీళ్ళు బయటికి రాకూడదు వీళ్ళకి నిజం పిచ్చే ఉందని ఆ పిచ్చి శాశ్వతంగా తగ్గదనే శాశ్వతమైన రిపోర్టు మీరు రాసేసేయాలి మీరు ఉన్నా మీరు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా వీళ్ళు బయటికి రావడానికి వీలు లేదు మీరు ఉన్నంతకాలం ఎన్నేళ్ళు సర్వీసులో ఉంటారన్నాడు రిషి ఇరవై ఏళ్ళు ఉంటానని చెప్పాడు ఆ డాక్టర్ ఈ ఇరవై ఏళ్ళు ఒక పిచ్చోళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అలా వీళ్ళకి కరెంటు షాకులు ఇచ్చి వీళ్ళ మతి పూర్తిగా పోయేలా చేయాలి వీళ్ళు నిజం పిచ్చోళ్ళు అయ్యేలా చేయాలి వీళ్ళు చేసిన పాపాలకి నిష్కృతి ఉండకూడదు వీళ్ళు మూడు నెలల్లో పిచ్చి సర్టిఫికేట్లను అడ్డం పెట్టుకొని బయటికి రావటానికి వీలు లేదు మన గవర్నమెంట్ ఎప్పుడు అంత బాగా పనిచేసింది అవసరమైతే ఎవరిని కొనేయాలన్నా మేము కొనటానికి సిద్ధంగా ఉన్నాం వీళ్ళకి ప్రతిరోజు కూడా మీరు భయంకరమైనటువంటి పిచ్చోళ్ళకి పెట్టే ఫుడ్డే పెట్టండి వాళ్ళకి ఇచ్చే డ్రగ్సే ఇవ్వండి వాళ్ళు ఎన్ని హింసలైతే పడుతున్నారో వీళ్ళని అన్నే పెట్టండి అని చెప్పేశారు రిషి గగన్ దాంతో డాక్టర్ సరేనని వాళ్ళకి అలాగే ట్రీట్మెంట్లు ఇవ్వటం మొదలు పెట్టాడు బయటికి వెళ్ళిపోతామన్న వీళ్ళ ఆశలు కాస్త ఇలా అయిపోయాయి అనేసరికి గుండె పగిలిపోయింది ఒకవైపున కరెంట్ షాకులు ఇచ్చి పిచ్చోళ్ళ మధ్యలో పడేసి పిచ్చోళ్ళకు పెట్టే ఫుడ్లు పెడుతూ గొలుసులు వేసి కట్టేసి ఇక వేళకు కూడా ఇంజక్షన్లు ఇచ్చి వీళ్ళను కూడా పడేసి బాత్తం మొదలు పెట్టేసరికి మాకు పిచ్చి లేదు మేం పిచ్చోళ్ళం కాదు మీకు దండం పెడతాము బయటికి వెళ్తే మా అమ్మ చేత మీకు పది కోట్లు ఇప్పిస్తాం ఇరవై కోట్లు ఇప్పిస్తామని దండాలు పెట్టడం మొదలుపెట్టి ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీలో రిషిగాడు వాడి పెళ్ళాం వాడి కొడుకు ఉన్నారు గగన్గాడు వాడి పెళ్ళాం వాడికి ఇద్దరు పిల్లలు పుట్టారు వీళ్ళందరూ నేసేస్తే ఆస్తి మొత్తం మాకే వచ్చుద్ది మమ్మ మాకే పెట్టుద్ది మేము వాసుదేవ్ కూతుళ్ళం ఆ ఆస్తి మొత్తంలో నీకు అవసరమైతే ఒక యాభై కోట్లు ఇప్పిస్తావురా డా డాక్టరోయ్ మమ్మల్ని బయటకు వదలరా డాక్టరోయ్ అనేసరికి పిచ్చోళ్ళు కాదు పిచ్చి మాటలు ఇలాగే మాట్లాడుతున్నారులే అని చెప్పి డాక్టర్ ఇంకో నాలుగు కోట్లు పొడవటం మొదలుపెట్టాడు ఈలోపు వాసుదేవ్ పూర్తిగా నయమైపోయి ఇక ఆయన సాధారణ మనుషుల తయారైపోయి తిరిగి వచ్చాడు ఇంతకాలంగా కూడా ఒకవైపున ఆడవేందని ఇంకొక వైపున మీనాక్షిని వసుంధరే కళ్ళల్లో పెట్టుకొని కన్న బిడ్డల్ని చూసినట్టు చూసింది వచ్చిన ఆయనకి అప్పుడు సత్యవతిని చూపించారు సత్యవతి ఐదు సంవత్సరాలుగా రోజుకి ఒక కప్పు భోజనం తింటూ సావకుండా బతికుండే విధంగా ఆయనకు అప్పచెప్పారు కొడుకులు ఇద్దరు కలిసి ఏం చేసుకుంటారో మీ ఇష్టం నాన్న అంటే ఇరవై సంవత్సరాల నరకం నాన్న ఇరవై సంవత్సరాల నరకం ఇరవై సంవత్సరాలుగా ఇది నన్ను ఎన్ని బెల్టులతో కొట్టిందో ఎన్ని ఐరన్ చైన్లతో కొట్టిందో ఇది నన్ను ఎన్ని ఐరన్ రాడ్లతో కొట్టిందో అప్పుడే అయిపోయిందా అంటే నువ్వు కూడా నన్ను కొడతావా అంది సత్యవతి చీచ్చి నిన్నెందుకు కొడతాను ఒరే దీని పంచప్రాణాలు దీని ఆరో ప్రాణాలని ఎక్కడేశారంటే ఫలానా మానసిక చికిత్సాలయంలో హాస్పిటల్లో ఉన్నారు నాన్న అని చెప్పాడు గగన్ దీన్ని కూడా అక్కడికి తీసుకెళ్ళి అక్కడే వెయ్యండ్రా దీన్ని కూడా గొలుసులేసి కట్టేయమని చెప్పండి దీనికి కూడా రెండు పూట్ల పడేయమని చెప్పండి కానీ దీని ఎదురుగానే ఇది పంచప్రాణాలు అనుకున్న దీని కూతుళ్ళు పిచ్చోళ్ళై దీని అల్లుళ్ళు పిచ్చోళ్ళై దీని అన్న వదిన దీని అన్న కూతుళ్ళు పిచ్చోళ్ళై తిరుగుతుంటే ఇది చిత్రవధ అనుభవిస్తూ నరకం అనుభవిస్తూ చావాలి ఆ నరకాన్ని నేను ప్రతిరోజు వెళ్ళి చూసి రావాలి అదే నరకం ఇది బతుకున్నంతకాలం అనుభవించాలి భగవంతుడు దీన్ని చావనివ్వకూడదు దీనికి మాత్రం బలమైన మందులు వాడమనరా మంచి ఫుడ్ పెట్టమనండి అని వాసుదేవ్ ఇంకో కోటి రూపాయలు ఎక్కువ ఇచ్చాడు డాక్టర్కి దాంతో సత్యవతిని ఎత్తికెళ్ళి గొలుసులేసి కట్టేసి ఇక వాళ్ళ మధ్యలో ఉండేసరికి అప్పటికే కావ కానీ కావ్య మొగుళ్ళు కానీ భవ్య భవ్య మొగుడు దివ్య దివ్య మొగుడు రామనాథం రమణి లతా గీత మనుషుల్ని మర్చిపోయి పిచ్చెక్కేసే ఉన్నారు సత్యవతిని చూసి సత్యవతిని కూడా వాళ్ళతో పాటు అదే గదిలో ఉంచేసరికి సత్యవతిని కొట్టి కొడికి జుట్టు బీకి గుడ్డలు జించేశారు సత్యవతిని ఎవరో కూడా గుర్తుపట్టలేదు బంగారం పట్టు పట్టుపరుపుల మీద పెరిగిన వాళ్ళని ఏ రోజు పురుగులు పడ్డ అన్నాలు తింటూ వాళ్ళ అన్నాల్లో వాళ్లే అనకూడదలే కానీ అశుద్ధాన్ని కలుపుకొని వాళ్ళ అన్నాల్లో వాళ్లే మలమూత్రాలు పోసుకు ొకళ్ళు వావి వరుసలు లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని చూసి పిచ్చెక్కుపోయి జుట్టు పీకేసుకొని గోడలకేసి తలకాయలు కొట్టుకోసాగింది సత్యవతి రోజు వెళ్ళి చూసొస్తూ వాసుదేవ్ అనుభవించవే ఏంటి నన్ను ఇరవై సంవత్సరాల నరకమే నువ్వు పెట్టింది ఏం పాపం చేశానని ముప్పై ఐదేళ్ల వయసులో బ్రేక్ వైర్లు కట్ చేసి నన్ను నువ్వు మంచాన పడేలా చేశావు నీ అన్నా వదిన అయిపోయారని ఇద్దరు ఆడపిల్లలతో సహా వచ్చి నా కాళ్ళ మీద పడితే ఇంట్లో ఉండమన్నాను తిండి పెడతాను అన్నాను పని పాట చేయిపోయినా వాళ్ళకే ఎంతో కొంత రేపొద్దున వాళ్ళ పిల్లల్ని మన పిల్లలు చదివే స్కూల్లో వేసి ఆ తర్వాత భారీగా కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితానికి ఒక ఆధారం కల్పిద్దాం ఒక ఇల్లు వాకిలే కొంత పొలం రాద్దాం అనుకున్నాను నీ వాళ్ళు నిలబెట్టుకున్నారా నువ్వు నిలబెట్టుకున్నావా నువ్వెలా నా భార్యవే యశోదరే నా భార్య ఎప్పటికీ ఎప్పటికీ నువ్వది ఏనాటికి నిలబెట్టుకోలేకపోయో నువ్వెప్పటికీ నా పట్ల శత్రువే నన్ను మంచంలో పడేసింది చాలదని నాకు ఆపరేషన్ చేయించకుండా మందులు వాడకుండా నన్ను భయంకరంగా కొట్టించి తిట్టించి హింసలు పెట్టించి నువ్వు కొట్టి నాకు తిండి పెట్టకుండా నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టి నా చెవులో ప్రతిరోజు సంగీత కచేరీ చేసినట్టు నీ కొడుకుని నేను అలా చేశాను నీకు నీరు ఆఖరి కొడుకుని నేను ఇలా అన్నాను అని నాకు వచ్చి చెప్తావా బ్రేక్ వైర్లు కట్ చేయించి గగన్ని చంపించాలని చూస్తావా డబ్బులతో ఆ కోడళ్లను కొనాలని చూస్తావా చివరికి అలివి కావట్లేదని చెప్పి పురుటు పోసుకొని ఇరవై ఒక్క రోజుల పురటాలని పట్టుకొని గర్భసంచి పగిలిపోయేలాగా నీ అల్లుళ్లతో కొట్టిస్తావా ప్రాణాలు తీయాలని చూస్తావా నా మనవడిని చంపాలని చూస్తావా నా కొడుకుని చంపేయాలని చూస్తావు నువ్వు ఉండకూడదే అలానే నువ్వు చావకూడదు నువ్వు చచ్చిపోతే ఒకరోజుతో నువ్వు నరకం అనుభవిస్తావు నేను వాసుదేవునే జమీందారు వంశంలో పుట్టినోడినే శిక్ష కూడా రాచరికంగానే ఉంటుంది నేనేస్తే నువ్వు అనుభవించాలి అని వచ్చేసాడు వాసుదేవ్ ఇలా ఇరవై ఏళ్ల కాలం గడిచిపోయిందే సత్యవతి కళ్ళెదురుగాని చిత్రహింసలు అనుభవిస్తూ వాళ్ళ అన్న వదిన అన్న కూతుళ్ళు తర తర్వాత సత్యవతి కూతుళ్ళు అల్లుళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేయటం మొదలుపెట్టారు సత్యవతి చిత్రహింసలు చూడలేక నరకం అనుభవిస్తూ ఉండగా అందరూ పోయారు ఈలోపు పిల్లలందరూ పెరిగి పెద్దోళ్ళే చదువుకొని ప్రయోజకులు కూడా అయిపోయారు వాసుదేవ్ దిట్టంగా ఉన్నాడు ఇక ఆఖరికి సత్యవతి తనకి తానే ఇక ఆఖరి కూతురు దివ్య ఒకటి ప్రాణాలు వదిలేయగానే తనే గోడకి తలకాయ కొట్టుకొని సత్యవతి తన ప్రాణాలు వదిలేసి గోడ మీద క్షమించు అని వాసుదేవుకి రాసి చచ్చిపోయిందే డాక్టర్ పిలిచి చూపించాడు దాన్ని నేను దాని శవాన్ని కూడా క్షమించను తీసుకెళ్ళి ఈడ్చిపడేయండి మున్సిపాలిటీకి అని చెప్పాడు వాసుదేవ్ ఇలా మొత్తానికి వీళ్ళ కథలు ఇలా ముగిసిపోయాయి మనం ఎంత ఒకళ్ళని మంచి తలిసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఎక్కించి నెత్తి మీద పెట్టుకున్న కొంతమంది అత్యాశతో దురాశతో చివరికి కుటుంబాలని సర్వనాశనం చేసి చిన్న భిన్నం చేసుకుంటారు ఇంటి పెద్ద కోడలుగా చదువు సంధ్య లేని దాన్ని చేసి తీసుకొచ్చి కీలుబొమ్మను చేసి ఆడిద్దామనుకున్నందుకు అన్నీ తానే ఉన్నందుకు చివరికి మీనాక్షిని చంపించాలనుకుంది సత్యవతి వాళ్ళందరూ బాగానే ఉన్నారు చివరికి సత్యవతి పిల్లలే అధోగతి పాలే ఎటు కాకుండా పోయారు మనిషికి ఏదైనా ఉండొచ్చు తనని మించిన అత్యాశ తనని మించిన దురాశ ఎదుటి వాళ్ళని సర్వనాశనం చేసేసి వాళ్ళని భూమి మీద లేకుండా చేసేసి బ్రతికుండంగానే జీవోత్సవాల్ని చేసేసి మొత్తం మనమే అనుభవించాలి మహారాణులవై మొత్తం మనమే ఏలాలనేటటువంటి ఆశ మాత్రం కలగకూడదు సత్యవతికి తన కన్న కొడుకైన గగన్ మీద ప్రేమ లేదు కట్టుకున్న భర్త పసుపు కుంకాలు ఇచ్చిన వాడని వాసుదేవి మీద లేదు చివరికి సవతి కొడుకైనటువంటి రిషిని ఎన్ని హింసలు పెట్టింది పసివాడైనటువంటి చివరికి పుట్టిన ఇరవై ఒక్క రోజులు బాబుని చంపేయటానికి వెనకాడలేదు డబ్బు ఎంత చెడ్డదో డబ్బు మనిషిని ఏ స్థితికి తీసుకెళ్ళుదో దానికి తార్కాణమే సత్యవతి కదా ఇలా ఏ తల్లి ఉండకూడదని అలా ఏ తల్లి ఉన్న బిడ్డలకి ఇలాంటి గతులే పడతాయని వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులే వస్తాయని మనం శిక్షలు విధించకపోయినా వాడు ఒకడు ఉన్నాడని వాళ్ళకి భయంకరమైనటువంటి తీర్పులు తీరుస్తాడని ఈ క్షణం మనం ఆనందంగా ఉన్నా రేపొద్దున చాలా భయంకరమైన అటువంటి శిక్షలు మన కోసం ఎదురు చూస్తాయని మీద తప్పులు చేసేవాళ్ళు తెలుసుకుంటే ఈ కథ ద్వారా ఆయన మంచిదని ఆశిద్దాం ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జియామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ